కథలోకి వెళ్ళబోయే ముందు కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్లో ఉన్న నావెల్స్ అన్ని ప్లేలిస్ట్స్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి. ఎత్తనపూడి గారి నావెల్స్, ఆరికపూడి గారి నావెల్స్, మాదిరెడ్డి గారి నావెల్స్, ఇలా అన్ని లింక్స్ నెమ్మది నెమ్మదిగా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు లింక్స్ కింద ఉంటాయి. మొత్తం లింక్స్ అన్నీ అక్కడ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. విధాత మోమున ఎన్నడూ కానరాని చిరునగవు, స్వర్ణాభరణ కాంతులు ఏనుతోంది, బ్రహ్మదేవుడి మొహం వింత తేజస్సుతో మెరిసిపోతోంది. చతుర్ముఖుడి వదనం ఆనంద బృందావనమే అయినది. ఎన్నడూ కానరాని, ఎప్పుడూ చూసి ఉండని ఈ పరిణామ దృశ్యాన్ని వీక్షించిన సరస్వతీదేవి ప్రియనాథుడి ఆంతర్యాన్ని విప్పి చెప్పమంది. విధాత గొంతు సత్యలోకమంతటా మంగళకరమే వినిపించింది. సృష్టిలో కొన్ని అద్భుతాలు అజరామరమవుతాయి. భూలోకంలో నేను సృష్టించిన ఓ ప్రాణి నా ప్రమేయం లేకుండానే తన వ్యక్తిత్వాన్ని పునర్లిఖించుకుంటోంది. మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ ధీరోదాత్త పాత్రను ఆచరణాత్మక స్ఫూర్తికి ప్రేరణగా నిలబడబోతోంది. మందస్మిత వదనంతో, మంగళకర శాసనంతో ఆశీస్సును, ఆ ప్రాణికి యశస్సును ప్రసాదించి ఆశీస్సులను అక్షంతులుగా మార్చాడు. భర్త అభిమతమే తన ఆంతర్యం అన్నట్లు సరస్వతీదేవి ఆ ప్రాణిని దీవించింది. తథాస్తు దేవతలు అలవాటైన బాణీలో తథాస్తు 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 అన్నారు. ఆ ప్రాణి జన్మ చరితార్థమవుతోంది. బ్రహ్మవాక్కు విజయవంతమవుతోంది. ముకుళిత హస్తాలతో దేవుడి ముందు నిలబడింది విరజ. ఆమె అంతరంగం అవగతమైంది అన్నట్టు దేవుడు ఎప్పటిలానే మౌనంగా ఉన్నాడు. దేవుడా, ఈ క్షణం నుంచి మనస వాచ నేను ఈ ఇంటి కోడలిని మాత్రమే కాదు కొడుకుని కూడా నా మనసు చెప్పినట్టు నడుచుకునే నాకు కొండంత ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించు ప్రభు, మనసులోనే ప్రార్థించింది. విరజకు ఎదురు వచ్చింది ఆడపడుచు సింధూరి. ఆల్ ద బెస్ట్ వదిన, ఈరోజే ఉద్యోగంలో చేరే నువ్వు, త్వరలోనే ఆ సూపర్ మార్కెట్కే చీఫ్వి కావాలి అంది సింధూరి. అత్తమ్మలో అత్తను తొలగించి నన్ను అమ్మను చేశావు. నీ ప్రతి పనిలో విజయం కలగాలని ఆశీర్వదిస్తున్నానమ్మా. అత్తయ్య వేదవతి మనస్ఫూర్తిగా కోడలిని కొడుకులా ఆశీర్వదించింది. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ చైల్డ్, మామగారు ఆదరణపూర్వకంగా బ్లెస్సింగ్స్ అందజేశారు. విరజ ఇంటి ముందు ఉన్న కాలేజీ రోజుల నాటి కెనటిక్ స్టార్ట్ చేసింది. ఆమె వీధి మలుపు తిరిగే వరకు ఆ ఇంటిల్ని పాది చేతిలోపుతూ విరజకి వీడ్కోలు చెబుతూనే ఉన్నారు. ఆ వీధి వీధంతా చోచ్యమే చూస్తోంది. కలికాలం కాకపోతే కోడలికి టాటా చెప్పడమేంటి అని ఒకరంటే, ఇంతటి ఉద్యోగం ఎవరు చేయడం లేదు, దానికే ఇంత హడావుడా అని మరొకరు, వీళ్ళు అత్తా కోడళ్ళే కదా, ఇదేమిటి తల్లి కూతుళ్ళులా కలుసున్నారని ఇంకొకరి వ్యాఖ్యానం. ఉదయం 7:30. అప్పటికే సిటీ రోడ్లు హడావుడి పడుతున్నాయి. వాహనాలు పరుగుపందెం మొదలుపెట్టాయి. జనాల్లో ఉరుకులు పరుగులు. ఓ స్కూల్కి ఎదురుగా ఉన్న రోడ్డు మీద రోడ్డు కట్టువైపు పావుగంట నుంచి ఓ చిన్నారి రోడ్డు క్రాస్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. రోడ్డు దాటించే మానవత కరువైనట్టుంది. 8 ఏళ్ల చిన్నారికి మిస్ చెప్పిన పాఠం ఒకటి గుర్తొచ్చింది. ఎవరి సాయమైనా కావలసి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రే చేస్తే దేవదూతని పంపిస్తాడని, ఆ దేవదూత సాయం చేస్తాడని చెప్పింది. వెంటనే దేవుడికి ప్రే చేసింది. దేవుడు ఆమె ప్రేయర్ విన్నాడా అన్నట్టు కైనటిక్ మీద వెళ్తున్న విరజ ఒక్క క్షణం సడన్ బ్రేక్ వేసింది. ఓ అమ్మాయి రోడ్డువారుగా పుస్తకాల బ్యాగ్తో నిలబడి కళ్ళు మూసుకుని ఉంది. వెంటనే వెనక్కి వచ్చి ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఏంటి పాప రోడ్డు క్రాస్ చేయాలా అని అడిగింది. చిన్నప్పుడు రోడ్డు క్రాస్ చేయడానికి తనెంత భయపడేదో గుర్తొచ్చింది. రోడ్డు మీద ఎవరు కనిపించినా చేయి పట్టుకుని అమాయకంగా రోడ్డు క్రాస్ చేసేది. ఆ రోడ్డు క్రాస్ భయం మొన్న మొన్నటి వరకు పెళ్ళయ్యే వరకు ఉంది. ఆ భయం పోవడానికి తన భర్త ఏం చేశాడో గుర్తొచ్చింది. అప్రయత్నంగా పెదవులపైకి నవ్వొచ్చింది. ఆ పాప విరజవంక చూసి, అవును ఆంటీ, స్కూల్కి టైం అవుతోంది, ప్రేయర్కు వెళ్ళకపోతే మిస్సు పనిష్ చేస్తుంది,
రోడ్డు క్రాస్ చేయాలంటే భయం. స్కూల్ బస్సు రాలేదు, ఆటోలో వచ్చాను చెప్పింది అమాయకంగా. విరజ ఆ పాపని రోడ్డు క్రాస్ చేయించడానికి సిద్ధమైంది. నాన్ స్టాప్గా బస్సులు కార్లు వస్తూనే ఉన్నాయి. దరిదాపులో ట్రాఫిక్ పోలీసులు కనిపించలేదు. ఏ హెల్మెట్ కేసును బుక్ చేయడానికి దారి కాచి ఉంటారు అనుకుంది విరజ. కొద్ది క్షణాలు ఆలోచించింది. వేరే మార్గం కనిపించలేదు. వెంటనే కెనటిక్ హోండాని రోడ్డుకు అడ్డంగా పెట్టింది. ఒక్కసారిగా ఒకదాని వెనకొకటి సడన్ బ్రేక్తో ఆగుతూ వచ్చే వాహనాలు. తాపీగా ఆ పాపను రోడ్డు క్రాస్ చేయించింది. రోడ్డు క్రాస్ చేయాలంటే భయమా అడిగింది విరజ. అవును అంది ఆ పాప. చిన్నప్పుడు నాకు భయమే. నీలానే అంకుల్ కోసమో ఆంటీ కోసమో చూసి వాళ్ళు చేయి పట్టుకుని రోడ్డు క్రాస్ చేసేదాన్ని. నా ఫ్రెండ్ చనిపోయినప్పటి నుంచి రోడ్డు క్రాస్ చేయాలంటే భయం. అవునా, మీ ఫ్రెండ్ ఎలా చనిపోయింది, మీ ఫ్రెండ్ పేరేంటి అడిగింది విరజ. రుతిక చెప్పింది ఆ పాప. విరజ మనసు విషాదంగా మారింది. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య గుర్తుకొచ్చింది, కర్తవ్యం గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ అంది విరజతో ఆ పాప. వెల్కమ్, నీ పేరేంటి అడిగింది ఆ పాపను ముద్దు పెట్టుకుంటూ. సజని ముద్దు ముద్దుగా చెప్పింది ఆ పాప. స్వీట్ నేమ్ అంటూ విరజ వెనక్కి తిరిగింది. ఆంటీ పిలిచింది ఆ పాప. ఏంటన్నట్లు వెనక్కి తిరిగింది విరజ. ఆ పాప టిఫిన్ బాక్స్లో ఉన్న ఒక ఫ్రెష్ రోజును తీసి విరజకు ఇచ్చింది. మా ఇంట్లో పూచిన రోజు, రోజు ఒక రోజుని మా స్కూల్లో దేవుడి బొమ్మ దగ్గర పెడతాను, ఈరోజు నీకు అంది. థ్యాంక్ యూ, కానీ ఇది ఆ దేవుడి దగ్గరే పెట్టు. నీలాంటి మంచి మనసు అందరికీ ఉండాలని ప్రే చేయి అన్నట్టు రేపటి నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉండదు అంది విరజ స్థిరంగా. ఆ పాపకు విరజ చెప్తున్నది అర్థం కాలేదు. ఎందుకంటే రోజు రోడ్డు క్రాస్ చేయడం తనకే కాదు, తనలాంటి చాలామందికి ప్రాబ్లమే. నడి రోడ్డు మీద కెరటి కొనడంతో అందరిలోనే కన్ఫ్యూషన్, కొంతమందిలో సందేహం. కొంపతీసి కెరటిక్లో బాంబు కానీ లేదు కదా, అసలే బాంబుల పూచితో వణికిపోతున్న నగరం. అందులోనూ సగటు సందేహ ప్రాణులు. విరజ తన పక్కనే ఉన్న ఓ వ్యక్తికి వినపడేలా కుసగుసగా అంది, ఇందులో ఏదైనా బాంబుందేమో. అంతే, ఆ ఏమో అన్నమాట ఉంది దగ్గర కన్ఫర్మ్ అయింది. విరజ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసింది. క్షణాల్లో హడావుడే పత్రికలు రంగంలోకి దిగాయి. టీవీ ఛానల్స్ వాళ్ళు ఎప్పుడు ఏ ఫ్లాష్ న్యూస్ వేద్దామా అన్నట్టు ఉన్నారు. జనంతో కిటకిటలాడే రోడ్డు మీద, అది స్కూల్కి దగ్గరలో నడి రోడ్డు మీద వెహికల్ ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. దాంతో ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వచ్చింది. అప్పుడు తాపీగా వచ్చి చెప్పింది విరజ, ఆ వెహికల్ నాదే అంటూ. నడి రోడ్డు మీద వెహికల్ని అడ్డంగా పెడితే యాక్సిడెంట్స్ జరగవు, ట్రాఫిక్ జామ్ అయిపోదు. అయినా ట్రాఫిక్ సెట్స్ తెలియదా లాంటి పోలీస్ వాళ్ళ పరుష పరజాలతో ఏసీపీ విరుచుకు పడ్డాడు విరజపై. అన్నీ విని కామ్గా అంది విరజ ప్రెస్ వైపు చూస్తూ. ఒక వెహికల్ అడ్డుగా ఉందని మీరు రాలేదు, ఇందులో బాంబు ఉందేమోనని వచ్చారు. ఇప్పటికీ మీకు ట్రాఫిక్ సెట్స్ గుర్తొచ్చింది, కానీ ఈ ప్రాంతంలో స్కూల్స్ ఉన్నాయని, ఇది స్కూల్ జోన్ అని, ఇక్కడ పిల్లలు రోడ్డు క్రాస్ చేయడం కష్టమని, ఓ కానిస్టేబుల్ అయినా ఇక్కడ ఉంచారనే కామన్ సెన్స్ కన్నా ముందు పోలీసులకు హ్యూమన్ సెన్స్ ఉండాలని తెలియదా సూటిగా ప్రశ్నించింది విరజ. ఆ మాటతో ఆ ఏరియాలో ఉండాల్సిన ట్రాఫిక్ పోలీసుల గొంతులో వెలక్కాయ పడిన ఫీలింగ్. ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ అండ్ వైట్ ఫేసుల్లో ఉండిపోయారు. ఆ ఏసీపీ నిజాయితీ గల వ్యక్తి. విరజ మాటల్లోని నిజాయితీ నచ్చింది, విషయం అర్థమైంది. సంబంధిత అధికారులను మందలించాడు. సారీ మేడం, రేపటి నుంచి ఇక్కడ పోలీసుల్ని ఏర్పాటు చేస్తాం. నేను కూడా సారీ చెప్పాలి, ఎందుకంటే ఇలా వెహికల్ని రోడ్డుకు అడ్డంగా పెట్టడం తప్పే, కానీ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి అలా చేశాను. ఎంతోమంది చిన్నారులు రోడ్డు ప్రమాదాల్లో బలైపోతున్నారు, ఇదే నా బాధ. మీడియా కళ్ళన్నీ విరజ మీదే, ఫ్లాషులు ఇంటర్వ్యూలు. ఆ రోజు విరజ పేరు మారుమోగిపోయింది. అంతకన్నా ముందు చిన్నారులకు ఓ సమస్య తీరిపోయింది. ఆ విధంగా ఆ రోజు వార్తల్లో వ్యక్తి అయింది విరజ. రిస్ట్ వాచి వంక చూసుకుంది విరజ. 9:50, మరో 10 నిమిషాల్లో తను సూపర్ మార్కెట్లో ఉండాలి. పైగా ఈవేళే జాయినింగ్, మొదటి రోజే ఆలస్యంగా వెళ్ళడం కరెక్ట్ కాదని తెలిసినా ఓ పసిపాప ప్రాణాల కన్నా టైం మెయింటైన్ చేయడమే ముఖ్యమన్న పాలసీ కరెక్ట్ కాదని తనకు తనే సర్ది చెప్పుకుంది. ఆలోచన ఆమెలోని గిల్టీ ఫీలింగ్ని తరిమేసింది. ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకోవడం, నెగిటివ్ని పాజిటివ్గా మార్చడం విరజకు అలవాటు. న్యూ ఎనర్జీ సూపర్ మార్కెట్, దాదాపు 100 మంది పనిచేసే అతిపెద్ద సూపర్ మార్కెట్ అది. ప్రొవిజన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు లభ్యమయ్యే చోటు సూపర్ మార్కెట్. సెంట్రలైజ్డ్ ఏసీ,
మధ్యతరగతి నుండి పాష్ పీపుల్ వరకు అందరూ వచ్చే మార్కెట్ అది. మంచి క్వాలిటీతో పాటు గ్యారంటీలు కూడా ఇచ్చే సూపర్ మార్కెట్ అది. 10 గంటలకల్లా స్టాఫ్ అంతా రిజిస్టర్లు సంతకాలు పెట్టి పని ప్రారంభించాలి. ప్రొవిజన్స్ని ర్యాకుల్లో సర్దేవాళ్ళు, ప్యాకింగ్ చేసేవాళ్ళు, కస్టమర్లకు వస్తువుల గురించి చెప్పేవాళ్ళు, ఇలా రకరకాల ఉద్యోగులతో సూపర్ మార్కెట్ కలకల్లాడుతోంది. ఆ సూపర్ మార్కెట్కు నగరంలో 6 బ్రాంచీలు ఉన్నాయి. ఇక్కడ బ్రాంచీకి మేనేజర్ త్రినాథ్, వయస్సు 35. అతని భార్య గయ్యాళి అని సూపర్ మార్కెట్లో అందరికీ తెలుసు. భర్త వెధవ చేష్టల వల్లే ఆమె అనుమానం మనిషిగా మారిందని కొందరు అనుకుంటారు. అయినా ఎప్పటికప్పుడు తన చాకచక్యంతో భార్యను బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. స్టాఫ్ని ఎప్పుడూ హీనంగా చూడాలని, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండాలని, అలా చేయడం వల్ల వాళ్ళు తనకు భయపడటం మొదటి లాభం కాగా తన దారిలోకి రావడం రెండో లాభంగా భావిస్తూ ఉంటాడు. రిజిస్టర్ మొత్తం చెక్ చేశాడు. ఏ స్టాఫ్ అయినా ముఖ్యంగా మహిళలైతే ఆమె ఆలస్యాన్ని రకరకాలుగా శల్య పరీక్షలు చేస్తాడు. రిజిస్టర్ చెక్ చేస్తుంటే ఆ రోజు కొత్తగా జాయిన్ అవ్వాల్సిన విరజ ఇంకా రాలేదన్న విషయం గుర్తొచ్చింది. విరజ రూపం గుర్తు రాగానే అతనిలో సాడిస్టిక్ ఆలోచనలు మొదలయ్యాయి. ఎవరిని ఎలా ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. న్యూ ఎనర్జీ సూపర్ మార్కెట్ కెనటిక్ హోండాని సూపర్ మార్కెట్ ముందు ఆపింది విరజ. లెఫ్ట్ సైడ్ స్టాఫ్ వెహికల్స్ ఓన్లీ అని రాసి ఉంది. ఇవాళ నుంచి తాను కూడా స్టాఫే. తన వెహికల్ని అటువైపు తీసుకెళ్తుంటే పార్కింగ్ ఇన్ఛార్జి రామ్లాల్ అటుగా వచ్చాడు. మేడం, ఇది స్టాఫ్ వెహికల్స్ పార్కింగ్, మీరు అటువైపు పార్క్ చేయండి అంటూ కస్టమర్లు పార్కింగ్ చేసే పార్కింగ్ ప్లేస్ వైపు చూపించాడు. విరజ నవ్వి చెప్పింది, ఈవేళ నుంచి నేను కూడా మీ స్టాఫే. సూపర్వైజింగ్ సెక్షన్లో ఈరోజే జాయిన్ అవ్వబోతున్నాను. రామ్లాల్ గౌరవపూర్వకంగా విరజ వైపు చూశాడు. ఇన్నాళ్ళుగా ఎవరూ తనతో అంత మర్యాదగా మాట్లాడలేదు. పైగా తనకన్నా పెద్ద ఉద్యోగం అయి ఉండి తనను మీ స్టాఫ్ని అనడం అతనికి విరజ మీద గౌరవం కలిగించింది. ఓసారి రామ్లాల్ వాచి వంక చూసుకుని, ఆలస్యమైందా మేడం అని అడిగాడు. అవునన్నట్లు తలూపింది విరజ. వెహికల్ నేను పార్క్ చేస్తాను అంటూ వెహికల్ తీసుకోబోయాడు. పర్లేదు అన్నట్లు మీ పేరు అడిగింది విరజ. రామ్లాల్ మేడం, నేను ఇక్కడ పార్కింగ్ ఇన్ఛార్జిని, నన్ను రామ్లాల్ అని పిలిస్తే చాలు చెప్పాడు. విరజ వెహికల్ పార్క్ చేసి లోపలికి నడిచింది. పాపం రాక్షసుడి గుహలోకి వెళుతోంది అనుకున్నాడు రామ్లాల్. రాక్షసుడి గుహే అయినా వెళ్ళేది సీత కాదని, సత్యభామ అని తెలియదు. మే కమిన్ సర్? డోర్ నాక్ చేసి అడిగింది విరజ. క్రీగంట విరజ వైపు చూశాడు త్రినాథ్. సింపుల్గా కాటన్ చీరలో బాపు బొమ్మలా ఉంది. సింప్లీ సూపర్ అనిపించింది. ఒక్క క్షణం ఫ్లాట్ అయ్యాడు. తన ఫీలింగ్స్ బయట పడకుండా పేపర్ అడ్డు పెట్టుకుని, ఎస్ కమిన్ అన్నాడు. విరజ లోపలికి అడుగుపెట్టి, సార్ నా పేరు విరజ, ఈరోజే జాయిన్ అవ్వాలి కానీ ఉదయం చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఆలస్యమైంది చెప్పింది విరజ. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్ విరజ, బ్యూటిఫుల్ నేమ్, ఇలాంటి పేరు నేను ఎప్పుడూ వినలేదు అన్నాడు ఆమె నడుం వంక చూసే ప్రయత్నం చేస్తూ. కానీ అందమైన ఆమె చీరకట్టు నడుముని కరికట్టులా దాచేసిందని అతనికి వెంటనే అర్థమైంది. నిరాశగా ఆమె వైపు చూసి పైదిపై, ఐఆమ్ త్రినాథ్, ఈ సూపర్ మార్కెట్కు నేనే బాస్ని, మీకే హెల్ప్ కావాలన్నా కూడా అడగచ్చు నన్ను అన్నాడు హుందా ప్రదర్శిస్తూ. థ్యాంక్ యూ సార్, బట్ నాకు ఎలాంటి హెల్ప్ అవసరం పడకపోవచ్చు. నేను రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళొచ్చా సార్? పొలైట్గానే అంది విరజ. ఓ ష్యూర్ అంటూ అటెండెన్స్ రిజిస్టర్ ఆమె ముందుకు తోశాడు. సున్నితమైన పొడుగాటి ఆమె చేతివేళ్ల మధ్య ఉన్న పెన్నును చూస్తూ ఉండిపోయాడు. ఆమె సైన్ చేసి బయటికి వెళ్ళాక ఆ పెన్నును తన పెదవులకి ఆంచుకోబోయాడు. ఈలోగా విరజ వెనక్కి తిరిగి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ పెన్ నాది అంటూ అతని చేతిలో ఉన్న తన పెన్ను తీసుకుని బయటకొచ్చింది. జనం రద్దీ ఇంకా పెరగలేదు. కొంతమంది అమ్మాయిలు ర్యాక్స్లో ప్రొవిజన్స్ని సర్దుతున్నారు. ఓ కార్నర్లో ఉన్న టీవీని చూస్తున్నారు కొంతమంది. ఏయ్ మాలిని, నిన్న పిఎస్ సిస్టర్స్ షాప్కి షాపింగ్కి వెళ్ళావా? 1+1 శారీ మేళా కదా, కాచ్చాయిని మాలినిని అడిగింది. 1+2 కూడా ఇస్తున్నారు కానీ నేనే వెయిట్ చేస్తున్నాను. దేనికి? 1+3 ఆఫర్ కోసం, తాపీగా చెప్పింది మాలిని. నవ్వి అంది కాచ్చాయిని, నీకు ఆశ మరీ ఎక్కువ. ఆశ నాకే కాదు, షాపుల వాళ్ళకు కూడా. అందుకే మనలాంటి వాళ్లకు గాలం వేసి 1+1, 2 అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఫ్రీ అనగానే చాలు, మనం ఎగబడి కొంటామని వాళ్ళ ఫీలింగు అంది మారిని వ్యంగ్యంగా. అది నిజమే కదా,
మా ఆయన ఒక మొబైల్ కొంటే మరో మొబైల్ ఫ్రీ అని రెండు మొబైల్స్ కొన్నాడు అంది కాచ్చాయని. అంటే మొత్తం నాలుగు, వాటిని ఏం చేస్తాడు అడిగింది మాలిని. మిగతా మూడు అమ్మేస్తాట, విడిగా కావలసిన వాళ్ళకి డిస్కౌంట్లో. ఎవరి బిజినెస్ వాళ్ళది, మనం మాత్రం నెలాఖరులో స్టాక్ మిగిలిపోయిన వాటిని డిస్కౌంట్ ఆఫర్లో తోసేయడం లేదు అంది మాలిని. ఇద్దరు నవ్వుకున్నారు. అప్పుడే టీవీలో ఉదయం ట్రాఫిక్ సంఘటన రిపీట్ చేస్తున్నారు. ఏయ్ కాచ్చాయిని అటు చూడు, ట్రాఫిక్ వాళ్లను ముప్పతిప్పలు పెట్టిన వీరనార్యమణి, అచ్చు జెంటిల్ మ్యాన్లో అర్జున్లా మాలిని అంది. జెంటిల్ లేడీ మ్యాన్, సరిచేసింది కాచ్చాయిని. ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా విరజ అక్కడికి వచ్చింది. విరజని, టీవీలో కనిపించే విరజని మార్చి మార్చి చూస్తున్నారు. హలో, ఐఆమ్ విరజ, నేను ఈ సెక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చాను, ఈవేళే జాయిన్ అయ్యాను విరజ చెప్పింది. ఇంకా వాళ్ళిద్దరూ ఆ షాక్లో నుంచి కోలుకోలేదు. మీరు? విరజ అప్పుడు గమనించింది కార్నర్లో ఉన్న టీవీలో ఉదయం జరిగిన సీను రిపీట్ అవుతూ ఉండటం. అప్పటికే సూపర్ మార్కెట్లో చాలామంది నోటీసులోకి వచ్చింది విషయం. అందరూ విరజ వంక అడ్మైరింగ్గా చూడసాగారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం, కాచ్చాయిని అభినందించింది. మీరు మా సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారంటే అది మాకు చాలా గర్వంగా ఉంది మేడం. మాలిని కూడా విరజని అభినందిస్తూ అంది. ఈలోగా వెజిటబుల్ సెక్షన్లో పనిచేసే శ్యామ్ ఓ గులాబీ పువ్వు తీసుకువచ్చి, ఈ చిన్న కాంప్లిమెంట్ తీసుకోండి మేడం అన్నాడు. విరజ అందరికి వంక చూసి, ప్లీజ్ స్టాప్ స్టాప్, ఈ అభినందనలు నాకు ఇబ్బందిగా ఉన్నాయి. ఆ టైంలో నేను ఏం చేయగలనో అదే చేశాను. చాలామంది చాలా చేయగలరు కానీ ఏమీ చేయరు. దారిలో ఓ యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించాలంటే భయం. కనీసం పోలీసులకు ఇన్ఫామ్ చేయడానికి కూడా సంకోచిస్తాం. కానీ అదే సిచ్యుయేషన్లో మనం ఉంటే? ఒక్క క్షణం ఆగి అందరి వంక చూసి చెప్పింది విరజ. ఈ సమాజంలో సామాజిక స్పృహ కరువైందని వాపోతాం, అంతే తేడా. విరజ మాట్లాడుతుంటే అందరూ మంత్రముక్తులే అయిపోయారు. ఆమె మాటల్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నట్లు అనిపించింది వారికి. సూపర్ మార్కెట్ గురించి ఒక అవగాహన వచ్చేసరికి సాయంత్రం అయింది. కాచ్చాయిని మారిని దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేశారు. విరజ ప్రతి ఒక్కటి దగ్గరుండి అబ్జర్వ్ చేసింది. స్టాఫ్ గురించి ఎంక్వైరీ చేసింది. అందరినీ పలకరించింది. అందరూ విరజకు ఒకే ఒక్క విషయం గురించి చెప్పారు, అదే త్రినాథ్ గురించి. అతనొక్కడే ఈ సూపర్ మార్కెట్లో నరకాసురుడు, రావణాసురుడు, కీచకుడు అని. అతని గురించి కంప్లైంట్ చేసే ధైర్యం ఎవరికీ లేదని అర్థమైంది. అతనికి చైర్మన్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉండడమే అందుకు కారణం. ఆ రోజంతా సూపర్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికే సరిపోయింది. చాలామంది విరజను టీవీలో చూసి గుర్తుపట్టారు. మధ్యాహ్నం లంచ్కు ఇన్వైట్ చేశాడు మేనేజర్ త్రినాథ్. సున్నితంగా తిరస్కరించింది. సరిగ్గా 6 గంటలకు ఇంటికి బయలుదేరింది విరజ. సాయంత్రం కావడంతో ట్రాఫిక్ హెవీగా ఉంది. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లేవాళ్ళు, బిజినెస్ పనులపై వెళ్లేవాళ్లతో రద్దీగా ఉన్నాయి రోడ్లన్నీ. విరజ ఆ హెవీ ట్రాఫిక్ని చేస్ చేసుకుని రావటానికి 3/4 గంట పైనే పట్టింది. కెనటిక్ని లోపలికి తీసుకువచ్చి పార్క్ చేయబోతుంటే మామగారు గబగబా వచ్చారు. నువ్వుండమ్మా, నేను స్టాండ్ వేస్తాలే అన్నారు. అప్పటికే మామగారు ప్రసాదరావు, అత్తగారు వేదవతి, మరదలు సింధూరి విరజ కోసం ఎదురు చూస్తున్నారు. వద్దులే మామయ్య, నే వేస్తాగా అంటూ నవ్వుతూ పార్క్ చేసి హ్యాండ్ బ్యాగ్ అందుకుని లోపలికి వెళ్ళబోయింది. ఆగమ్మా అంది వేదవతి. విరజకు అర్థం కాలేదు. ఎందుకత్తయ్యా అంది ఆశ్చర్యంగా. దిష్టి తీయి నీ తల్లి, ఎందరి కళ్ళు నీ మీద పడ్డాయో ఏమో, ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన మొదటి రోజాయే. సింధూరి, సర్ది ఉంచిన దిష్టి పళ్ళని తీసుకురా అంది వేదవతి. ఆప్యాయంగా అంటున్న అత్తగారి మాటలకు కళ్ళు చెమర్చాయి విరజకి. ఏంటత్తయ్యా మీరు మరీను, ఇలాంటివన్నీ ఇందుకెప్పుడు? నాకేం దిష్టి తగలేదు రండి, అందరిలా నేను ఉద్యోగానికి వెళ్ళి వచ్చానంతే. ఈలోగా హారతి పడంతో సింధూరి రానే వచ్చింది. కుడికాలు పెట్టిరామ్మా అంది వేదవతి విరజకి దిష్టి తీసి. ఆగాగు వదినా అంది సింధూరి. ఏంటి, పేరు కూడా చెప్పాలా అంది విరజ నవ్వుతూ. అదేం లేదులే, కానీ నీ జాబ్లో ఫస్టే ఎక్స్పీరియన్స్ చెప్పి లోపలికి రా. ఏముంది మామూలే, నైస్ ఎక్స్పీరియన్స్ అంతేనా అంది కొంటగా. మరి మొదటిరోజే ఉద్యోగానికి వెళుతూ ఓ గ్రేట్ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశావు. ఉదయం నుండి అన్ని టీవీ ఛానల్స్లోని నీ ఫోటోనే. ఇప్పటికి 100కి పైగా ఫోన్లు వచ్చే మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుండి. రియల్లీ గ్రేట్ వదినా, విరజ నవ్వింది. థ్యాంక్ యూ, లోపలికి రావచ్చా, ఇంకేమైనా చెప్పాలా? వేదవతి, ఈరోజుకి మీ ఇద్దరు కలిసి కోడల్ని లోపలికి రానిచ్చేలా లేరు, ఇక చాలు కానీ. పదండి లోపలికి, చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్నే చూస్తున్నారు అన్నాడు ఇంటి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూస్తూ. వేదవతి దారి ఇచ్చింది. విరజ నవ్వుతూ లోపలికి నడిచింది. చుట్టుపక్కల వాళ్ళు మూతి 3 వంకర్లు తిప్పుతూ చూడవే సరళక్క పడాయి. వాళ్ళ కోడలు ఒక్కరితే ఉద్యోగం చేస్తున్నట్లు
వీళ్ళు అసలు అత్తాకోడళ్ళ తల్లి కూతుళ్ళా? అదే మరి, విచిత్రం కాకుంటే ఇలాంటి అత్తాకోడళ్ళని ఎక్కడా చూడలేదు. వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తోంది. ఆ అత్తగారి ప్రేమ చూస్తే రేపు మన కోడళ్ళు నెత్తికెక్కుతారు. మూతి విరుస్తూ అంది పొరుగింటి లీలావతి. అవునవును, వీళ్ళ కోడలు ఒకరితే ఉద్యోగం చేసి కష్టపడిపోతున్నట్లు ఆ బిల్డప్ చూడు. దిష్టి చోద్యం కాకుంటే లోకంలో ఇంకెవరు ఉద్యోగాలు చేయడం లేదు? బుక్కలు నొక్కుకుంటూ అంది ఎదురింటి కామాక్షి. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ప్రసాదరావు. అందుకే వీరజను తొందరగా లోపలికి తీసుకెళ్ళమని తొందర చేశాడు భార్యని కూతుర్ని. అత్తయ్య, ఇదంతా చూస్తుంటే నాకు సిక్కేస్తోంది, విరజ నొచ్చుకుంటూ అంది. నాకు మాత్రం నీ అలసిపోయిన మొహం చూస్తుంటే వేడివేడి కాఫీ తీసుకురావాలనిపిస్తోంది అంటూ వంటిట్లోకి నడవబోయింది వేదవతి. అమ్మా నువ్వు ఉండు, వదినికి కాఫీ కాదు బోర్న్విటా తెస్తాను అంది సింధూరి. సింధూరి, నువ్వు కూడా ఇలా ఆట పట్టిస్తే నేను అసలు ఉద్యోగం చేయనంతే, పొంగముతి పెడుతూ అంది విరజ. అదే కదా మాకు కావాల్సింది, నువ్వు అసలు ఉద్యోగానికి వెళ్ళి ఇలా కష్టపడటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. మొహం చూడు ఎలా వాడిపోయిందో, హాయిగా ఇంట్లో కూర్చుని ఉండక మనకెందుకు తల్లి ఈ కష్టాలు, వేదవతి అంటోంది. స్టాప్ అత్తయ్య స్టాప్, మీ ఇష్టం బోర్న్విటా బూస్ట్ ఏది ఇచ్చినా తాగేస్తాను, మీరు మళ్ళా దయచేసి క్లాస్ పీకకండి నవ్వుతూ అంది విరజ. ఏమ్మా విరజ, ఎలా ఉంది నీ ఉద్యోగ జీవితం, బోర్ అనిపించిందా? ఆఫీసులో అందరూ కలిసిమెలిసి ఉంటారా? ఆప్యాయంగా అడిగాడు ప్రసాదరావు. విరజకి తన తండ్రే కళ్ళ ముందు కూర్చుని అడుగుతున్నట్లు అనిపించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. మామయ్య అంది గాత్గతికంగా. ఏంటమ్మా, నీకు నచ్చినట్లేగా? నచ్చకపోతే చెప్పు, మరొకటి చూసుకుందాం. అది కాదు మామయ్య, మరి మీ అందరి ఆప్యాయత చూస్తుంటే నాకేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు, చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అంది. ఈలోగా సింధూరి వేడివేడి బోర్న్విటాతో వచ్చింది. వదిన టేక్ ఇట్. సింధు, ఏంటమ్మా ఇదంతా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది తెలుసా? అలా ఏం ఫీల్ అవ్వద్దు వదినా, ఇందులో నా స్వార్థం కూడా ఉంది తెలుసా? ఏంటో అది అంది విరజ. నీ ఫస్ట్ శాలరీతో నాకు చూడీదార్ కొంటావని, ముందు నీకు మొగుడిని వెతకాలి, అందుకు కనీసం నేను 2 సంవత్సరాలన్నా కష్టపడాలి నవ్వుతూ అంది విరజ. పోవదినా, సిగ్గుపడింది సింధూరి. అపో, ఇదంతా గడుసు పిల్ల సింధూరి సిగ్గే, వెక్కిరించింది. ఫ్రెషప్ అయిరా విరజ, టిఫిన్ చేతూ గాని అంది వేదవతి లోపలికి పెడుతూ. మీరంతా నన్ను ఇలా కారాపం చేస్తే ఓ బియ్యం బస్తాలా తయారవుతానేమో అంది విరజ నవ్వుతూ. అందరూ నవ్వుకున్నారు. బయట నుంచి ఇదంతా గమనిస్తున్న అమ్మలక్కలంతా మూతి మూడి వంకర్లు తిప్పి వెనక్కి తిరుగుతూ, ఇలా ఎన్నాళ్ళో మేము చూస్తాం అనుకున్నారు కసిగా. విరజ స్నానం చేసి నైటి వేసుకొచ్చింది వంటిట్లోకి. వేదవతి రాత్రికి కావలసిన బెండకాయలకు వస్తోంది. సింధూరి బేబీ కార్న్ శాండ్విచ్ చేస్తోంది వేడివేడిగా. సింధు, నువ్వులే నేను చేస్తా అంది విరజ. నో, నీకు రాదు దినా, ఈ టిఫిను వెరైటీ టిఫిన్ ఇది, ఏ ఛానల్లో చూసి ప్రయోగం చేసావేంటి అంది విరజ. పక్కనే ప్లేట్లో ఉన్న ఓ బేబీ కార్న్ శాండ్విచ్ని కొరుకుతూ, దానికి ఏ ఛానల్ అయితే ఏంటమ్మా? ఇంట్లో ఉన్నంతసేపు రిమోట్ చేతిలో పెట్టుకుని ఛానల్స్ తిప్పుతూ అవన్నీ మన మీద ప్రయోగిస్తూనే ఉంటుంది అంది వేదవతి నవ్వుతూ. చెయ్యని అత్తయ్య, రేపు పెళ్ళై వెళ్ళిపోతే తన ప్రయోగం ఉపయోగించడానికి వాళ్ళ ఆయన బలైపోవలసిందే, అంతవరకు మనం భరిద్దాం అంది విరజ. రకరకాల వెరైటీ టిఫిన్స్ చేస్తుంటే వంకలు పెడతారా? చచ్చ, ఈ అవమానం నేను తట్టుకోలేను, పొంగమూతి పెడుతూ అంది సింధూర. ఊరికే అన్నాలే సింధు, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అత్తయ్య మీరు లేవండి, నేను తరుగుతాను అంటూ తను కింద కూర్చుని చాకులాక్కుంది విరజ. విరజ, ఈ మాత్రానికి కష్టపడిపోన్లే, కూరలు తరగడం, బట్టలు మడతలు వేయడం, మామయ్యకి టీ కాయడం లాంటి పనులన్నా చేయనియ్యి, లేకపోతే ఒబేస్టీకి మళ్ళీ బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగాలి అంది వేదవతి. అబ్బా, ఈ టీవీల పుణ్యమా అని అన్ని వయసుల వాళ్ళకి హెల్త్ జాగ్రత్తలు తెలుస్తున్నాయి కదూ వదిన, కామెంట్ చేసింది సింధూరి. అవును నిజమే, పూర్వం రోజుల్లో హెల్త్ పట్ల ఆడవాళ్ళు ఇంత కేర్ తీసుకునేవాళ్ళు కాదు, వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు మీడియా చలవ వలన కరెంట్ అఫైర్స్తో పాటు ఇలాంటి హెల్త్ ప్రోగ్రామ్స్, కుకింగ్ ఐటమ్స్ గురించి అన్నీ తెలుస్తున్నాయి. మావయ్య లాంటి వాళ్ళకు ఉపయోగపడే భక్తి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఆధ్యాత్మికం కూడా మీడియా వలనే పాపులర్ అయింది అంది వేదవతి. వదిన, నువ్వైతే ఈరోజు భలే పాపులర్ అయిపోయావు, నీ ప్రోగ్రామ్ని ఇప్పటికీ 100 సార్లైనా వేశారు అన్నట్టు అది రికార్డు చేశాను తెలుసా? అవునా, ఎందుకు? ఎందుకేమిటి? మా వదిన హీరోయిజాన్ని మా అన్నయ్యకి కొరియర్ చేస్తే చూసి ఎంత పొంగిపోతాడో కదమ్మా అంది తల్లి వైపు తిరిగి సింధూరి. అవునే, సీడీ చేసి మంచి పని చేశావు, రేపే అమెరికాకి కొరియర్ చేయి. విరజ నవ్వుకుంది తృప్తిగా. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. ఈ టైంలో అబ్బాయి విరించి కూడా ఉంటే ఎంత బాగుండేదో కదా,
అనుకున్నారు పదిసార్లైన వేదవతి ప్రసాదరావులు. అనుబంధాలకి ఆప్యాయతలకి నిలయం ఆ ఇల్లు. అందుకే ఆ ఇంటి పేరు కూడా శాంతి నిలయం అని పెట్టుకున్నారు. విరజ బెడ్రూంలోకి వెళ్లడంతోనే ఆవలిస్తూ పక్క మీదకి ఒరిగింది. చేతికి అందేంత దూరంలో ఉన్న తాను విరించి తీయించుకున్న పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకుంది. మై డియర్ హ్యాపీ, ఏం చేస్తున్నారక్కడ? ఇక్కడ అందరూ తెగమెచ్చేసుకుంటున్నారు నన్ను. మీరు ఉంటే ఎంత బాగుండును ఈ టైంలో. విరించి ఫోటోని ముద్దు పెట్టుకుంటూ మనసులోనే అనుకుంది విరజ. మంచం మీద బోర్లా పడుకుని రెండు కాళ్లను రిథమిక్గా కదిలిస్తూ టేబుల్ మీద ఉన్న సీడీ వంక చూసింది. మరదలు సింధూరి మాటలు గుర్తొచ్చాయి. నీ హీరోయిజాన్ని హీరోగా హీరో చూడాలిగా వదినా, దీన్ని అన్నయ్యకు కొరియర్ చేయాలి. నవ్వుకుంది విరజ. పదే పదే విరించి గుర్తుకు రావడంతో నిద్ర ఎగిరిపోయింది. రాత్రి 10 దాటుతోంది. కిటికీకి ఆనుకుని ఉన్న నైట్ క్వీన్ పరిమళం గుడ్ నైట్ కబుర్లు వినిపించమంటున్నట్లుంది. విరజకు భర్త గుర్తుకొచ్చాడు. మళ్ళీ ఇదే గదిలో తన మదిలో కొన్నాళ్ళ క్రితం ఇదే మంచం మీద తన తనువంతా పరుచుకుని తొలిరేయి అనుభవం ఆమెను చుట్టుముట్టింది. ఆమె జ్ఞాపకాన్ని రివైండ్ చేసింది. ఆమె వంక కన్నర్పకుండా చూస్తున్నాడు విరించి. ఆమె తన భార్య, మనసావాచ కర్మణ తన సహధర్మచారిణి. పోత పోసిన అందం, వణికించే చలి, వేడెక్కించటానికి స్థిరంగా ఉన్న చెలి, వైరుధ్య భావాల మధ్య విరజ వంకే చూస్తున్నాడు. విరజ అతని దగ్గరికి వచ్చి పాల గ్లాస్ అందించింది చేతికి. గ్లాస్తో పాటు చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. విరజ సిగ్గుల మొలకే అయింది. ఆమెలోని ముక్త మనోహరమైన సిగ్గును పారద్రోలు సాగాడు విరించి. థ్యాంక్ యూ విరజ అన్నాడు ఆమె ఒడిలో సేద తీరుతూ విరించి. థ్యాంక్ యూ ఎందుకు? భర్తను ఉదురు మీద చెమటను తుడుస్తూ అంది. ఫస్ట్ నైట్ సినిమాల్లో బాగుంటుంది, కథల్లో బాగుంటుంది, అనుభవంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు దాని అనుభవం అనుభూతిలోకి వచ్చాక తెలిసింది. సిన్సియర్గా అన్నాడు విరించి. ఏదైనా మన ఫీలింగ్స్ని బట్టి ఉంటుంది. మనలో క్లారిటీ ఉన్నప్పుడు అంతా ట్రాన్స్పరెన్సీగా బాగానే కనిపిస్తుంది. మనం చేసే ప్రతి పని సిన్సియర్గా ఫీల్ అయి చేస్తే ఆ ఫీలింగ్ మనకి గొప్పగా అనిపిస్తుంది, విరజ చెప్పింది. విరజ చెప్పింది అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కూడా ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందా అనిపించింది అతనికి. ఇప్పుడు అతను డైలమాలో పడ్డాడు. తను చెప్పాలనుకున్న విషయం ఎలా చెప్పాలి? అది మొదటి రాత్రి. ఆలోచిస్తున్న విరించిని చూసి, మీరు నాకేమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అడిగింది విరజ భర్త భావాలను చదివినట్లు. ఎలా కనిపెట్టావు? ఆశ్చర్యంగా అడిగాడు విరించి. ఇందులో కనిపెట్టడానికి కనికట్టు ఏమీ లేదు. నాతో మాట్లాడుతూ మీరు పరధ్యానంలోకి వెళ్ళారంటే ఏదో విషయం మీలో ఉందన్నమాట, నాకేదో చెప్పాలని అనుకుంటున్నారు. భార్య వైపు మెచ్చుకోలుగా చూసి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, అవును విరజ, కానీ ఫస్ట్ నైటే ఈ విషయం నీకెలా చెప్పాలా అని. మీకేమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా? అడిగింది నవ్వుతూనే భర్తని. చచ్చా, నాకు అలాంటివి ఏమీ లేవు. నాకు ప్రేమలు సరిపడవు. మరేంటి, నాలో మీకు నచ్చని విషయం ఏమైనా ఉందా? చచ్చా, అదేం కాదు, నువ్వు నాకు పూర్తిగా నచ్చావు. ఇంకేమిటో చెప్పండి. ఒక క్షణం మౌనం వహించి, మన భవిష్యత్తు గురించి అన్నాడు. మన భవిష్యత్తు గురించా? మీకు మంచి జాబ్ ఉంది, స్వంత ఇల్లు ఉంది, మీ చెల్లెలు పెళ్లి చేస్తే ఇంకే బాధ్యతలు ఉండవు, తేలిగ్గా అంది విరజ. అది కాదు విరజ, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. స్పష్టంగా సూటిగా చెప్పండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మన స్టేట్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆగి విరజ వంక చూశాడు. విరజ అలానే భర్త వంక చూస్తూ ఉండిపోయింది. మాట్లాడవేంటి విరజ, నిద్రొస్తోంది అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం భార్య వంక చూసి ఆమె నడుం చుట్టూ చేయివేశాడు. భర్త నిద్రలోకి జారుకున్నాక ఆమె ఆలోచనలో నుంచి తేరుకుంది. భర్త వంక చూసింది. ఉదయం అందరికన్నా ముందు నిద్రలేచింది విరజ. అత్తమామలకు కాఫీ ఇచ్చింది. మరదలిని నిద్రలేపింది. భర్తకు బ్రష్ పేస్టు అందించింది. అదేమిటమ్మా, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లవి, అప్పుడే నిద్రలేచావేంటి? కోడల్ని ముద్దుగా మందలిచ్చింది వేదవతి. కొత్తగా పెళ్ళైతే ఆలస్యంగా లేవాలన్న రూలేమీ లేదుగా అత్తయ్య. విరజ సమాధానం ఆమెకు అవాక్కయ్యేలా చేసింది. విరజ కలివిడితనం, ఏ విషయాన్ని అయినా ప్రేమగా చెప్పడం, తనవాళ్ళు అని ఫీల్ అవ్వడం ఆ ఇంటిల్లిపాదికి నచ్చింది. 3 రోజుల్లోనే 30 ఏళ్ళ అనుబంధం ఉందన్న ఫీలింగ్ కలిగేలా చేసింది విరజ. ఆ రోజు సాయంత్రం ఈట్ స్ట్రీట్ రెస్టారెంట్కు వెళ్లారు విరించి విరజ. కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏంటి విరజ, 3 రోజుల క్రితం నేను అడిగిన ప్రశ్నకు సమాధానమే ఇవ్వలేదు? నిష్ఠూరంగా అన్నాడు విరించి. మీ భేదాల ప్రశ్నకు సమాధానమిచ్చి మీ 3 రోజుల ముచ్చటను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పింది విరజ. అంటే నా ప్రపోజల్ నాకు ఇష్టం లేదండి.
పెళ్ళై పోగానే విదేశాలకు వెళ్ళాలా? అదేంటి విరజ, ఏ భార్య అయినా పెళ్ళవగానే భర్తతో విడిగా ఉండాలనుకుంటుంది. స్టేట్స్లో సెటిల్ అయ్యే అవకాశం వదులుకోదు. నువ్వేంటి ఇలా? భర్తతో ఉండాలని అనుకోవడం వేరు, విడిగా ఉండాలని అనుకోవడం వేరు. నాకు భర్తతో కలిసి ఉండడం ఇష్టమే, కానీ భర్తను వాళ్ళ ఇంటి నుంచి వేరు చేయడం ఉండడం ఇష్టం లేదు. అదేంటి ఇప్పుడు నువ్వు వేరు చేయడం ఏమిటి? మనకు స్టేట్స్కి వెళ్ళే ఆఫర్ వచ్చింది. ఎంతమంది విదేశాల్లో తల్లిదండ్రులను వదిలి ఉండడం లేదు? ఇదేదో కొత్తగా నేనే కనిపెట్టినట్టు మాట్లాడతావేంటి అన్నాడు విరించి. అదే, ఆ విదేశాల్లో ఉండే అవసరం ఏమిటి? ఇక్కడ మనం హ్యాపీగానే ఉన్నాంగా. ఇక్కడ మీకు మరెన్నో మంచి అవకాశాలున్నాయి. ఎక్కువ జీతం, ఎక్కువ స్టేటస్ ఇవ్వడానికి మీకు ఎన్నో కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ స్టేట్స్లో ఉండే ఫెసిలిటీస్ అనేవి మన మనసుకు సంబంధించినవి. గంజినీళ్లతో బ్రతికేవాళ్ళు ఉన్నారు, చికెన్ మటన్ లేనిదే ముద్ద దిగని వాళ్ళు ఉన్నారు. మనం సరిపెట్టుకోవడంలో ఉంటుంది. తృప్తి అనేది మన మనసుకు సంబంధించినది. ఎక్కువ సంపాదిస్తున్నాం కదా అని బంగారం తినలేం కదా. అందరూ తినేది మనమే. కాకపోతే ఒకడు కాకా హోటల్లో తింటే మరోడు 5-స్టార్ హోటల్లో బిర్యానీ తింటాడు. ఏది తిన్నా కడుపు నిండుతుంది. మంచి చెడు అనేవి చూసే మనసును బట్టి ఉంటుంది. ఈలోగా విరించి ఆర్డర్ చేసిన నూడిల్స్ మంచూరియా వచ్చాయి. అతనికి ఎందుకో అవన్నీ తీసుకువెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న ట్యాంక్ బండ్లోకి విసరాలనిపించింది. విరజ అతని ప్లేట్లో సర్వ్ చేస్తూ, మీరు, నేను, అత్తయ్య, మామయ్య, సింధూరి అందరం కలిసి హాయిగా ఉండలేమా? ఓ బంగ్లా, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నింటినీ మించి అందరం కలిసి ఉన్నామనే గొప్ప ఫీలింగ్, ఇంతకన్నా ఏం కావాలి? చిల్లీ సాస్ వేసింది. విరించి మంచూరియాని కసిగా చిల్లీ సాస్లో ముంచాడు. జీవితంలో ఎంతో ఎత్తుకెదిగే అవకాశం, లక్షల్లో డాలర్లు సంపాదించే చాయిస్. మళ్ళీ విరజకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా వాటి మూలాలు నేల మీదే కదండి. ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా అవి రూపాయల్లో అయినా రూబుల్స్లో అయినా డాలర్స్లో అయినా మనం ఖర్చు పెట్టడానికి, తినడానికి, లగ్జరీస్ అనుభవించడానికే కదండి. వాటికి అంత ఎక్కడుంటుంది? మనం హాయిగా ఉండడానికి, కంఫర్ట్గా జీవించడానికి సరిపోయిన డబ్బు తర్వాత వచ్చే ఏ డబ్బు అయినా మనకు అదనపు ఆనందాన్ని కలిగించదు. ఫూలిష్గా మాట్లాడుకు విరజ, నువ్వు ఈ ప్రపోజల్ విని ఎగిరిగంతేస్తావని ప్రాజెక్ట్ వర్క్ ఒప్పుకున్నాను. వీసా, పాస్పోర్ట్ అన్నీ రెడీ చేశాను. ఇక ఇంట్లో చెప్పడం ఒకటే బ్యాలెన్స్. నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను, నువ్వు షాక్ ఇచ్చావు. సారీ, నేను ఫూల్లో బిహేవ్ చేసి ఉంటే. కానీ ఒక్కటి ఆలోచించండి, మనకి కొత్తగా పెళ్ళయింది. కొడుకు కోడలు తమ కళ్ళ ముందే ఉండాలని మీ అమ్మ నాన్న అనుకుంటారు. పెళ్ళి కాగానే ఎవరో ఒకరు కంపల్సరీగా మారాలా? వాళ్ళ ఆనందాన్ని మనం మిస్ చేయాలా? అయినా మీకేదో అరుదైన అవకాశం వస్తే వేరు. కేవలం ఎక్కువ సంపాదించడం, విదేశాల్లో స్థిరపడటం, ఇవే మీకు గొప్ప మంత్రాలు. అందులో మీకు ఎలాంటి ఆనందం ఉందో నాకు అర్థం కావడం లేదు. నువ్వుసారి స్టేట్స్కి వెళ్ళి కొంతకాలం గడిపితే తెలుస్తుంది. ఎక్కడ ఉన్నా రాత్రి పడుకునేది పడగదిలోనే. ఎక్కడ తిన్నా తినాల్సింది మన కడుపుకు సరిపడగానే. ప్రాంతం ఏదైనా తిండి, నిద్ర, సుఖం ఒక్కటే. మనం ఫీల్ అవ్వడంలోనే అంతా ఉంది. మనకిష్టమైన వ్యక్తి అయితే ఎండవేడిలోనూ ఏసీ చల్లదనం ఫీల్ అవ్వచ్చు. మనకి కంఫర్ట్గా లేనప్పుడు చలి కూడా మండుటెండలా అనిపిస్తుంది. భార్యతో ఆర్గ్యూ చేసి కన్విన్స్ చేయడం కష్టమని అర్థమైంది. కోపం తెప్పించినట్లున్నాను. కూల్గా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయినా అన్నాడు. కొత్త పెళ్లి కూతుర్ని అప్పుడే కోపానికి గురి చేయడం ఇష్టం లేక నాకేమీ కోపం రాలేదు. మీరే కూల్గా ఐస్ క్రీమ్ తింటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు అంది కాస్త ఒళ్ళు మండుతున్నా. బేరర్ వచ్చాడు. 2 కసాట చెప్పాడు విరించి. ఇంటికి వచ్చేసిన విరించికి ఇంకా విరజ మాటలే గుర్తొస్తున్నాయి. లాభం లేదు, తను చెప్తే వినేలా లేదు. ఒకవైపు నుండి పని కుదరినప్పుడు 2 వైపు నుండి నరుక్కు రావాలి. ఎస్, ఇప్పుడు తల్లిదండ్రుల వైపు నుంచి నరుక్కు రావాలని తన నిర్ణయం తల్లిదండ్రులకు చెప్పి విరజను ఒప్పించే బాధ్యత వాళ్ళకు అప్పగించాడు. మర్నాడు కూరలకు వస్తున్న విరజతో మాట కలిపింది వేదవతి. విరజ, మొన్ననే కాపురానికి వచ్చి అప్పుడే ఈ పనులన్నీ ఎందుకమ్మా? తర్వాత ఎలాగూ తప్పదు కదా. అత్తయ్య, కొత్త కోడలని చెప్పి ఎన్నాళ్ళు గదిలో కూర్చోను. అయినా మన ఇంట్లో పని పని మనకు. బోరేంటి? నాకు ఇంటి పని, తోట పని అంటే చాలా ఇష్టం తెలుసా. ఏ ఒక్క నిమిషము ఖాళీగా ఉండడాన్ని ఇష్టపడను నేను. ఏదో వర్క్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనసు, శరీరము ఉత్సాహంగా ఉంటాయి. మెచ్చుకోలుగా కోడల వైపు చూస్తూ, నిజమే అనుకో, మరీ కొత్త కోడలకి మొదటి రోజు నుండి పనులు చెప్పేస్తున్నానని నలుగురు అనుకోరు? నలుగురు కోసం మనం ఆలోచించొత్తయ్యా. మనకిష్టమైన పని మనం చేసుకుపోవాలంటే మనపై మనకి నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు.
నిజమే విరజ, నువ్వు చెప్తుంటే నాకు ఓ కౌన్సిలర్ చెప్పినట్టుందనుకో, అది మీ మంచితనంలేండి. ఇంతకీ మీకు ఏ కూర అంటే ఇష్టం, మావయ్యకి ఏ టిఫిన్ అంటే ఇష్టం, సింధూరికి ఏ పచ్చడి అంటే ఇష్టం, ఇలాంటివి చెప్పండి, వండుతాను. నువ్వేది వండినా ఇష్టంగా తింటారులే, నీకు వంట బాగా వచ్చని చెప్పారుగా. అయినా మీరు ఎలా చేయాలో చెప్తే అలా చేస్తాను, పద్ధతులు వేరే ఉంటాయిగా. పిచ్చి విరజ, రుచిగా ఉంటే ఎలా వండినా మా ఇంట్లో ఇష్టపడతారు. అందులో కోడలుగా నువ్వు మంచి మార్కులు కొట్టేశావు, ఇక నీకు తిరిగేముంది. విరజ నవ్వేసింది. అత్తగారి కలుపు కొలుతనం, మామయ్య గారి ఆప్యాయత, ఆడపడుచు అనురాగం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇంత మంచి ఇంట్లో కోడలుగా పడ్డానా, ఈ అదృష్టం కలకాలం ఇలాగే ఉండేలా చూడమని దైవాన్ని కోరుకుంది. విరజ దగ్గర వేదవతి కొడుకు అమెరికా ప్రయాణం గురించి ఎత్తింది. బాగుంది అత్తయ్య, మీ కొడుకుతో పాటు నన్ను వెళ్ళమంటున్నారా అత్తయ్య? నేను పుట్టింటి నుంచి వచ్చింది, బెట్టింట్లో కూడా అమ్మ నాన్నలను మీలో మావయ్యలో చూసుకోవాలని, మా చెల్లెలని సింధూరిలో చూసుకోవాలని. అయినా అందరికీ దూరంగా కేవలం భర్తతో ఉండడం కోసమే అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు. మన మధ్య మనం బతకడంలో ఆనందం ఉంది. ఆ విషయం మీ అబ్బాయికి కూడా అర్థమవుతుంది. ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టు వరకు సంవత్సరమేగా, ఈ సంవత్సరం తనని అక్కడే ఉండనియండి. ఆయనకు కూడా మనం మిస్ అయిన ఫీలింగ్ తెలుస్తుంది. కనీసం ఈ ఒక్క సంవత్సరమైనా నేను మీ కొడుకు స్థానంలో ఉంటాను. నేను కోడల్ని అన్న విషయం మర్చిపోండి. మీ కొడుకు అంత గొప్పగా కాకపోయినా కొడుకులా మిమ్మల్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. కోడలి మాటలు విన్న వేదవతి ముఖంలో ఎప్పుడూ చూడని ఆనందం. భర్త కాఫీ కప్ అందిస్తూ మురిపంగా విరజ అన్న మాటలన్నీ వరుసగా చెప్పుకొచ్చింది వేదవతి. ప్రసాదరావు కూడా ఆశ్చర్యపోయాడు కోడలి మంచితనానికి. నిజమే వేద, విరజలా ఆలోచించగలిగే వాళ్ళెందరూ ఉంటారు. పెళ్ళైన మర్నాటి నుంచే మొగుణ్ణి కొంగు కట్టేసుకుని అత్తమామల్ని బయటికి పంపించేవాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం? ఈ రోజుల్లో కూడా విరజలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే. ఏమైనా నాకు మన విరించి కంటే విరజే బెటర్ అనిపిస్తోంది. నిజం చెప్పారు అంది వేదవతి మురిసిపోతూ. భర్తను ఒప్పించింది విరజ సంవత్సరం పాటు ప్రాజెక్ట్ వర్క్. ఈ సంవత్సరం అతడు ఏం మిస్ అయింది ఇండియా వచ్చాక చెప్పాలి. అప్పటికి తనేం మిస్ కాలేదని, స్టేట్స్లోనే తన లైఫ్ బాగుందని ఫీల్ అయితే తను స్టేట్స్కి వస్తానంది విరజ. ఈ సంవత్సరం పాటు అతడికి డబ్బు పంపించవద్దంది. మీ భార్యగా మీ తల్లిదండ్రులను ఈ సంవత్సరకాలం నేను కొడుకులా చూసుకుంటాను అని చెప్పింది. కోడలే కొడుకైన వైనం, ఇంతవరకు ఏ ఫ్యామిలీలోనూ జరగని వైనం. మొత్తానికి కొడుకు కంటే కోడలే బెటర్ అని అనిపించేసుకున్నాం మా వాళ్ళందరి దగ్గర. ఆ రోజు రాత్రి విరజను దగ్గరికి లాక్కుంటూ అన్నాడు విరించి. ఈర్ష అంది నవ్వుతూ. కొద్దిగా పోనీ వెళ్ళకండి అంది. అమ్మో, అది మాత్రం వీలు కాదు. అయినా నువ్వింత నిశ్చితంగా వెళ్ళిరమ్మంటే ఎందుకు వదులుకుంటాను? నువ్వు మంచి కోడలవే కాదు, నాకు మంచి భార్యవి కూడా అన్నాడు మనస్ఫూర్తిగా. ఇలా ఒప్పుకున్నాను కదా అని మీ అమ్మగారికి మరో కోడలను తీసుకురాకండి కొంపతీసి, గలగలా నవ్వుతూ అంది విరజ. ఛ, ఈ విరించికి ఒక్కరితే విరజ, ఆ రాముడికి ఒక్కరితే సీతల. ఆ రాత్రి విరజని నిద్రపోనివ్వలేదు, తను నిద్రపోలేదు విరించి. ఓ మధురమైన రాత్రిగా గడిచిపోయింది. అలా విరించి స్టేట్స్కి వెళ్ళిపోయాడు. ఇలా విరజ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా జాయిన్ అయింది. సింధు రెడీనా? నేను ఇంటర్నెట్ దగ్గర డ్రాప్ చేసి నేను అలా సూపర్ మార్కెట్కి వెళ్తాను. వంటిట్లో ఇద్దరికి లంచ్ బాక్సులు సత్తుతూ అంది విరజ. వదిన, తయారవుతున్నా. నేను బస్సులో వెళ్తాలే అరిచింది సింధూరి. త్వరగా రావోయ్, పెద్ద పెళ్లి ముస్తాబు నువ్వుని, నేను వెయిట్ చేస్తా. దోశ పిండి మిక్సీలో వేస్తున్న వేదవతి, విరజ అది ఓ పట్టాన తయారవుదు కానీ నీకు టైం అయిపోతుందేమో, వెళ్ళిపో, అది బస్సులో వెళ్ళిపోతుందిలే అంది. కూతురు ఎంతకీ తమలదని తెలుసా ఆవిడికి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళే దారే కదా అత్తయ్య, మళ్ళీ బస్సు ఎందుకు దండగా, పైగా ఆ రష్లో అవస్థ పట్టం ఎందుకు, వెయిట్ చేస్తాను. టిఫిన్ బాక్సులు సర్దేసి స్పూన్స్ తీసి బ్యాగ్లో పెట్టింది. హడావుడిగా వచ్చింది సింధూరి. సింధు వదిలి చూడు, ఉదయాన్నే లేచి వంట పని ఇంటి పని ముగించుకొని 9 కల్లా రెడీ అయిపోతుంది. నీకు ఇంటి పనే కాదు, లేచి తయారవడానికే నీకు టైం సరిపోదు. ఎలాగే నీతో, పైగా చివరికి టైమే లేదంటూ టిఫిన్ కూడా చేయకుండా ఉడాయిస్తావు, వేదవతి కోప్పడుతూ అంది. అమ్మా, వదినతో నన్ను పోల్చకు. వదినకి పెళ్ళయింది, నాకు కాలేదు. వదినకి బాధ్యతలు, నాకు హ్యాపీస్లు. పెళ్ళయ్యాక ఆ పనులన్నీ ఎలానూ తప్పవు. ఇప్పటి నుంచి ఆ రెస్పాన్సిబిలిటీస్ నాకు చెప్పకు. అయినా ఓ పూట డైట్ మిస్ అయితే నా ఒంటికి మంచిదేలే, మరీ లడ్డూలా తయారైతే అల్లుని వెతకడం నీకే కష్టం. సింధు, డైట్ చేయొచ్చు కానీ ఇలా టోటల్ టిఫిన్ ఎక్కొట్టి కాదు. పద, 2 ఇడ్లీ తిని బయలుదేరు,
ఓవర్టైటింగ్ వలన లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. నోవదిన నీలా బాడీని చక్కగా మెయింటైన్ చేయాలి, అదే నా కోరిక. అమ్మ కోప్పడిందని ఓ రోజు, నాకు ఇష్టమైన టిఫిన్ అని మరో రోజు, ఫ్రెండ్స్ పార్టీ అని మరో రోజు, ఇలా ఇష్టం వచ్చినట్టు లాగించేసి ఇలా తయారయ్యాను. మరేం పర్లేదు, నీకు మొగుడిని నేను వెతికి పెడతాను, కానీ ఈ ఇడ్లీ లాగించు ఇప్పటికీ అంటూ ఇడ్లీ ముక్క తుంచి చట్నీ అద్ది నోట్లో పెట్టింది బలవంతంగా. సింధు జడవేసేసుకుంది గబగబా. ఈలోగా వేదవతి వాటర్ బాటిల్ తెచ్చింది. తమరు తినకుండా వెళ్తే ఎంతమంది బాధో చూడు అంది వేదవతి. ఆహా, ఇంతమంది ప్రేమను కొట్టేసిన నేను, లక్కీ కదూ మమ్మీ అంది. ముందు విరజలాంటి వదిన దొరకడం అదృష్టం, అది తెలుసుకో. ఎస్ఎస్, ఇది 100% కరెక్ట్ అంది ఒప్పుకుంటున్నట్లు. వదిన మరదళ్ళులా కనిపించలేదు వేదవతి కళ్ళకి. ఇద్దరూ అక్క చెల్లెళ్ళేమో అనిపించేంత ప్రేమగా ఉంటారు. కెనటిక్ స్టార్ట్ చేస్తుంటే వేదవతి గబగబా లోపలికి వెళ్ళింది. ఒక్క నిమిషం అంటూ ఏంటా అని ఇద్దరూ ఆగారు. రెండు కనకాంబర మాలలతో వచ్చింది బయటికి వేదవతి. ఇద్దరు తలల్లో తురుముతూ మర్చిపోయినర్రా అంది. ఇద్దరు థ్యాంక్ యూ అన్నారు ఒకేసారి. బయట గేటు వరకు వచ్చి టాటా చెప్పింది వేదవతి. కెనటిక్ కనుమరుగయ్యే వరకు చేయి ఊపుతూనే ఉంది వేదవతి. కాచ్యాయని మొహంలో అంత ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదు మాలిని. ఏ కాచ్యాయని, ఏమిటి ఆనందం? మీ ఆయన యూరప్ ట్రిప్ తీసుకువెళ్తానన్నాడా అడిగింది మాలిని. ఆయన ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామంటే అబ్బా కాసేపు నిద్రపోని అంటాడు. అంత బద్ధకం ఆయనకి. బద్ధక స్త్రీ, బద్ధక పోషన్, బద్ధక రత్న బిరుదు ఇవ్వాలి అంది కాచ్యాయని. అబ్బా మంచి బిరుదులను కూని చేకే. అది సరే, ఈ నీ ఆనందం వెనుక కారణమేమిటో అడిగింది మారిని సస్పెన్స్ భరించలేక. ఈవేళటి పేపర్ చూడలేదా అడిగింది కాచ్యాయని. పేపరా? పేపర్ సంగతి ఎత్తితే మా ఆయన తిట్ల దండకం ఎత్తుకుంటాడు. నీకో విషయం తెలుసా, మా ఆయన లేకపోతే పేపర్ మడత కూడా విప్పను. అదేమిటే? మరి పేపర్ ఎవరు చదువుతారు? మా ఆయన మొదటి పేజీ నుండి ఎడిటర్ ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై వరకు చదువుతాడు. అందులో మసాలా వార్తలు ఉంటే నాకు చెప్తాడు. మసాలా వార్తలా అంటే మసాలాకు సంబంధించిన ప్రకటనలా? అది కాదు, గాసిప్స్. ఏ హీరోయిన్ ఏ హీరోతో వెళ్ళింది, ఏ హోటల్లో రేడింగ్ జరిగింది, ఏ దర్శకుడికి ఏ హీరోయిన్కి లింక్ ఉంది, అలాంటి కబుర్లు. వెరీ గుడ్, పేపర్ కొని చదవని ఏకైక వ్యక్తివి. ఇదివరలో చదివేదాన్ని. ఏ ఫంక్షన్ హాల్లో ఏ సన్మానం జరుగుతుంది, ఎవరెవరికి ఏ బిరుదులు ఇస్తున్నారు, ఏ పుస్తకాలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు లాంటివి. అప్పట్లో మనకి వీటి మీద క్రేజ్ ఉండేది. ఓ సన్మాన సంస్థ వాళ్ళు క్రేజ్ శ్రీ అని బిరుదు ఇస్తామన్నారు. మరో సన్మాన సంస్థ వాళ్ళు మీరు వంకాయ కూర బాగా వండుతారుగా, వంకాయ స్పెషలిస్ట్ అని బిరుదిస్తామన్నారు. నెగటివ్ మీనింగ్లో ఉంటుందని మా ఆయన తిట్టినట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే ఆ సన్మాన సంస్థ వాడు చికెన్ గునియా పేషెంట్ చూసినట్టు చూసెళ్ళాడు. ఇప్పుడు ఆ రోజులన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది. నవ్వి చెప్పింది మారిణి. అపో నీకు ఫ్లాష్ బ్యాక్ చాలానే ఉందే. ముందే బిస్కెట్స్ తిను. గుట్టే బిస్కెట్సా? ఏంటి విశేషం? ఈవేళ నిజంగా గుట్టేనే, అందుకే పేపర్ చూడలేదా అని అడిగాను. కొంపతీసి 1+3 ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అడిగింది మారిణిని. కాదు, తనకిందే పనిచేసే అమ్మాయిలను లైంగికంగా వేధించే ఓ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. స్టాఫ్ అంతా గొరవ చేసి తిట్టిన తిట్టు తిట్టకుండా వాడిని తిట్టి పూజు తొలిపినట్టు తొలిపి పారేశారు. తెలుసా, నీ సంతోషానికి అదా కారణం. ఈ బిస్కెట్స్ ఎక్కడివి? మన సూపర్ మార్కెట్లోవే, నొక్కేశానంది కాచ్చాయని. తెలిస్తే కష్టం కదా ఆశ్చర్యంగా అంది మారిణి. ఏంటి తెలిసేది? ఆ మేనేజర్ కుంటనక్క ఎన్ని నొక్కేయడం లేదు, అయినా రోజు మనం లంచ్లో చిప్స్ ప్యాకెట్ నొక్కేయడం లేదా? ఈసారి ఈ బిస్కెట్స్ వెరైటీగా నొక్కేశానంది కాచ్చాయని. ఎలా అడిగింది మారిణి. ఎలుకలా కొరికి, అన్నీ ఎలుక అకౌంట్లోకే వెళ్తాయి. మన స్టాఫ్ అందరికీ బిస్కెట్స్ పంచుతాను అంది కాచ్చాయని ఘనకార్యం చేస్తున్నట్లు. ఎంత కసే నీకు మారిణి అంది. మేనేజర్ మీద ఆమెకు కసిగానే ఉంది. కసి ఉండదా మరి, మరిచిపోయావా? ఎంత ఘోరంగా బిహేవ్ చేశాడు ఆ రోజు. మొహం ఎర్రబడుతుండగా ఆ సంఘటన గుర్తుకు చేసింది. కాచ్యాయిని మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళింది. త్రినాథ్ ఫైల్ చూస్తున్నట్టు నటిస్తూ కాచ్యాయిని వంక చూశాడు. చాలాసేపటి వరకు వెయిట్ చేసింది. తన పక్కనే ఉన్న స్టాండ్ ఫ్యాన్ని కాచ్యాయిని వైపు తిప్పాడు. ఆమె చీర కొంగు ఫ్యాన్ కాలికి పక్కకు తప్పుకుంది. ఆమె నడుము వంపు వైపు చూస్తూ సేల్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. బాగానే ఉన్నాయి సార్. ఏమేం సేల్స్ బాగున్నాయి? అన్ని సేల్స్ బాగున్నాయి సార్. లేడీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎలా అమ్ముడవుతున్నాయి? బాగానే అమ్ముడవుతున్నాయి సార్. ఏమేమి అమ్ముడవుతున్నాయేంటి? బ్యాంగిల్సు, టిక్లీలు, హ్యాండ్ బ్యాగ్సు, క్లిప్సు, మెహందీ ప్యాకెట్సు, ఇంకా
అడిగాడు త్రినాథ్. ఇయర్ టాప్స్ అంది. ఇంకా మళ్ళీ రెట్టిచ్చాడు. మేనేజర్ వంకా చూసింది కాచ్యాని. ఇంకా చెప్పవేంటి, లేడీస్కి సంబంధించినవేవీ లేవా? ఒక క్షణం కాచ్యాయని మొహం ఎర్రబడింది. అండర్ గార్మెంట్స్ గురించి చెప్పవేంటి? ఏ, అవి లేడీస్ వేసుకోరా నువ్వు కూడా అని ఆగి ఆమె వంక చూశాడు. ఏడుపు తన్నుకొచ్చేసింది. వెంటనే అక్కడి నుంచి వెనక్కి పోవాలనిపించింది. హలో, అలా సిగ్గుపడితే సేల్స్ పెరగవు, వెంటపడి మరీ కొనిపించాలి అన్నట్టు. ఎక్కువగా ఏ సైజువి అమ్ముడవుతూ ఉంటాయి? త్రినాథ్ అడిగాడు. ఏడ్చుకుంటూ బయటకొచ్చింది కాచ్చాయని. సారీ కచ్చాయని, ఆ రోజు నువ్వు ఆ విషయం చెప్పినప్పుడే నాకు ఒళ్ళు మండింది. కానీ వాడు చైర్మన్ మనిషి, పైగా ఎప్పుడెలా ప్లేట్ ఫిరాయిస్తాడో తెలీదు. అయినా వాడికి మన చేతిలోనే మూడుతుంది. నరకాసురుడు సత్యభామ చేతిలో చచ్చినట్టు వాడికోసం సత్యభామ ఎక్కడో కాచుకునే ఉంటుంది అంది. సరిగ్గా అప్పుడే విరజ వచ్చింది. ఏంటి, ఏదో విషయాన్ని సీరియస్గా చర్చించుకుంటున్నారు? అడిగింది వాళ్ళ వంక నవ్వుతూ చూసి. ఏం లేదు మేడం, ఈరోజు కాచ్చాయిని మన స్టాఫ్కి బిస్కెట్స్ పంచుతోంది చెప్పింది మారిణి. ఎందుకు, కాచ్చాయిని బర్త్డేనా? అడిగింది విరజ. కాదు మేడం, అంతకన్నా సంతోషకరమైన డే, మారిణి చెప్పింది డీటెయిల్డ్గా. ఐసి, ఆ మేనేజర్ అంత సాడిస్టా? సాలోచనగా అంది విరజ. అవును మేడం, ఆ రోజే మానేద్దామనుకున్నాను కానీ ఉద్యోగం నాకు అవసరం, కాచ్చాయిని చెప్పింది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడో చావుదెబ్బ తింటారు కాచ్చాయిని. ఇక్కడే కాదు, చాలా ఆఫీసుల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఇలాంటి లైంగిక వేధింపులు ఉన్నాయి. చాలామంది బయటకు చెప్పుకోవడానికి భయపడతారు. తోటి కొలీగ్స్ ఏమంటారో, ఇంట్లో భర్త అనుమానిస్తాడేమోనని భయపడతారు. మహిళా కమిషన్కు ఏడాదిన్నర కాలంలో 1000 ఫిర్యాదులు రాగా అందులో 200 కంప్లైంట్స్ ఉద్యోగినుల వేధింపులకు సంబంధించినవే. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కంప్లైంట్స్ 1500 వరకు ఉన్నాయి. రాజధానిలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళా ట్యూటర్ని ఇతర అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగికంగా వేధించారు. ఆమె లొంగకపోవడంతో దుష్ప్రభావం కొనసాగించారు. రాయలసీమ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో ఓ ఉద్యోగిని తన కోరిక తీర్చలేదని జీతం నిలిపివేయించాడు రిజిస్ట్రార్. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఓ చక్కెర ఫ్యాక్టరీ ఎండీ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగిని కోరిక తీర్చమని ఒత్తిడి తెచ్చి నో అన్నందుకు ఇబ్బందులు పాలు చేశాడు. నిజానికి లైంగిక వేధింపులు దారుణమైన నేరం, కానీ ఎవరికి వారు భయపడి మిన్నకుండిపోతారు? ఎవరో ఎప్పుడో ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడే సాడిస్టులకు బుద్ధి చెప్తారు అంది విరజ. మేడం, మిమ్మల్ని చూస్తుంటే ఆ పని మీరే చేస్తారేమో అనిపిస్తోంది అంది మారిణి. శిశుపారుని 100 తప్పులు క్షమించాడా శ్రీకృష్ణుడు, ఇలాంటి నీచులు తప్పులు చాలా త్వరగా పండిపోతాయి అంది విరజ. థ్యాంక్ యూ మేడం, మీ మాటలు వింటుంటే మాకు ఎంతో ధైర్యంగా ఉంది. అసలు మీరు దగ్గరుంటేనే ధైర్యం వస్తుంది. విరజ చేతికి ఓ బిస్కెట్ ఇచ్చి చెప్పింది కాచ్చాయని. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చాడు మేనేజర్ త్రినాథ్. అందరూ గుమిగూడి ఉండటం అతనికి సందేహాన్ని కలిగించింది. ఏమిటి, అందరూ పనులు వదిలేసి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఇదేమైనా అసెంబ్లీ హాలా? కోపంగా అని విరజ వైపు చూసి, మీరేమిటండి ఇలాంటి వాళ్లతో అన్నాడు. విరజ చురుక్కుమనేలా చూసింది. త్రినాథ్ మౌనంగా వెళ్ళిపోయాడు. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా అన్న డైలాగ్ పవర్ ఇప్పుడు మీ చూపు పవర్లో చూసాం మేడం అంది మారిణి. విరజ నవ్వి, కాంప్లిమెంట్స్ చాలు, వర్క్ విషయం చూడండి. కస్టమర్స్కి ఏమేం కావాలో అడిగి వాళ్ళకి కావలసినవి చూపించండి. ఒక్కోసారి మనమే వాళ్ళకి గైడ్ చేయాలి. ఏ వస్తువులు డిస్కౌంట్లో వస్తున్నాయి, వేటి క్వాలిటీ బాగుంటుంది, ఆఫర్స్ ఉన్న ఐటమ్స్ ఏమిటి, ఏవి కొంటే ఏవి ఫ్రీ వస్తాయి, లాంటి విషయాలు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకు మన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది చెప్పింది. ఇన్నాళ్ళు మెకానికల్గా పనిచేస్తాం మేడం, మేమెంత కష్టపడి పనిచేసినా గుర్తింపు ఉండదు, అందుకే ఇంట్రెస్ట్ పోయిందంది కాచ్చాయని. గుర్తింపు కోసం కాదు మనం పనిచేసేది, మనం సిన్సియర్గా పనిచేసి మనం లేకపోతే ఎంత నష్టమో అవతల వారికి తెలిసేలా చేయాలి. ఎవరు చేసినా ఒక్కటే అన్న ఫీలింగ్ కలగకూడదు, మీ ఉనికి బలంగా ఉండాలి చెప్పింది విరజ. అదే నిజమే అనిపించింది కాచ్చాయని మారణీలకు. ఈవేళ నుంచి మీరు చెప్పినట్టు చేస్తాం మేడం, సిన్సియర్గా చెప్పారిద్దరు. 25 శ్యామ్ వెజిటేబుల్ సెక్షన్ చూస్తాడు. అతడికి ఓ కోరిక, ఏదో ఒకరోజు సూపర్ మార్కెట్కు అందమైన అమ్మాయి వస్తుంది, తనను చూస్తుంది, చూపులు కలుస్తాయి, తను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఏమాత్రం సమయం చిక్కినా ఇలాంటి కళలు కంటూ ఉంటాడు. అతడికి అమ్మాయిల పట్ల, అదే పెళ్లి కాని అమ్మాయిల పట్ల సాఫ్ట్ కార్నర్ ఎక్కువ. వాళ్ళకు ఉదారంగా కూరగాయలు ఎక్కువ తూచి ఇస్తూ ఉంటాడు. కూరగాయలను ప్యాకెట్స్లో సర్దుతున్నాడు బాయ్, 1/2 kg, kg ప్యాకెట్స్ అవి. వరుసగా కూరగాయలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కొంతమంది గృహిణులు కూరగాయలు చూస్తూ వెళుతున్నారు. అందులో పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు శ్యామ్.
ముందు అతని దృష్టి అమ్మాయిల పాదాల దగ్గరకు వెళుతుంది. కాళ్లకు మెట్టెలు లేవంటే గొప్ప రిలీఫ్. ఆ తర్వాత మంగళసూత్రం వైపు చూస్తాడు. శ్యామ్ ఎవరో తనని పిలిచినట్లు అనిపించడంతో తల తిప్పి చూశాడు. కాత్యాయిని పిలుస్తోంది. నువ్వా అన్నాడు కాస్త నిరాశగా. ఏమిటి అంత తేలిగ్గా నువ్వా అన్నావు? ఏ ఐశ్వర్యరాయో సుస్మితాసేనో పిలుస్తోంది అనుకున్నావా? అడిగింది కాత్యాయిని. వాళ్ళు పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి శ్యామ్ అని పిలుస్తారా? అట్లీస్ట్ షరాన్ స్టోన్ అయినా నన్ను పిలవకపోతుందా? పెద్ద స్టోన్ తీసుకుని తల బద్దలు కొడుతుంది షరా స్టోన్. ఇదిగో ఈ బిస్కెట్ తిను అంది కాత్యాయిని ఓ బిస్కెట్ అతని చేతికిస్తూ. ఏంటి విశేషం? ఈ సూపర్ మార్కెట్కు మేనేజర్గా ప్రమోట్ చేశారా? అడిగాడు శ్యామ్ బిస్కెట్ని తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ. ఏమిటి వాసన చూస్తున్నావు? ఫ్రెష్ బిస్కెట్టే అంది కాత్యాయిని. అది కాదు, ఈ బిస్కెట్ మన సూపర్ మార్కెట్ వాసన వేస్తుంటేను అనుమానంగా కాత్యాయిని వంక చూసి అన్నాడు. అవును నొక్కేసిన బిస్కెట్సే అన్నట్టు మొన్న అమ్మాయికి కేజీ బెండకాయల బదులు కేజీన్నర ఇచ్చావట. ఏంటి ఈ విశేషం? మరేం లేదు, ఆ అమ్మాయి మీ వీధిలోనే ఉంటుంది. శ్యామన్నయ్య చాలా మంచివాడు, బెండకాయలు హాఫ్ కేజీ ఎక్కువ ఇచ్చాడు. ఈసారి నుండి కూరగాయలన్నీ అతని దగ్గరే కొంటాను అంది. వాట్? నన్ను అన్నయ్య అందా? ఓసి పాపాత్మురాలా, నాతోనేమో మీరు అచ్చు మా బావలా ఉన్నారంది. ఈసారి రాని చెప్తా, శ్యామ్ ఉక్రోషంగా అన్నాడు. ఓహో బావా అంటే హాఫ్ కేజీ అడిషనల్ అన్నమాట అంది కాత్యాయిని. ఇదిగో నన్ను ఇలా ఫ్రై చేసుకుని తినద్దు, మీ ఫ్రెండ్స్ అంతా కలిసి లంచ్ టైంలో హాయిగా చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకెళ్ళి నంజుకుని తినడం లేదు, పైగా ఫుడ్ అయ్యాక ఫ్రూట్స్ కూడా లాగిస్తున్నారు. నేనేమైనా అంటున్నానా? శ్యామ్ అన్నాడు. వెరీ గుడ్, అదే మాట మీద నిలబడు. కాసింత కరివేపాకు తీసిపెట్టు, లంచ్ బాక్స్లో సర్దేస్తా. పోపులోకి కరివేపాకు లేకుంటే టేస్ట్ ఉండదంది కాత్యాయిని. అలాగేలే, పోపు కరివేపాకు పొజిషన్ అయింది నాకు నాది శ్యామ్ అన్నాడు. కాత్యాయిని నవ్వి వెళ్ళిపోయింది. వేదా అన్నం వడ్డించబోయి ఆకలి దంచేస్తోంది అన్నట్టు ఏం కూర చేసింది విరజా ఈరోజు? డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ అన్నాడు ప్రసాదరావు. మీకు ఇష్టమైన వంకాయ వేపుడు, టమాటో పచ్చడి, సాంబారు, వెరీ గుడ్, వాటిలోకి కాంబినేషన్ వడియాలైతే బాగుంటాయి. అవి వేయించే వెళ్ళిందిలేండి, మీ ఇష్టాలు తెలుసుగా. అవునే, నిజంగా విరజ లాంటి కోడలు దొరకడం మన అదృష్టం. అందుకే ఈ వీధిలో అందరికీ మనమంటే కుళ్ళు అన్నాడు ప్రసాదరావు. అవునండి, అందుకే మనం ఎవరెన్ని చెప్పుడు మాటలు చెప్పినా వినకూడదు. నిజానికి కుటుంబంలోని వ్యక్తుల మధ్య గొడవలు, ఈ ఇరుగు పొరుగులు చుట్టాల వల్లే వస్తాయి. వ్యక్తిగతంగా మంచివాళ్ళైనా చెప్పుడు మాటలు విని మారిపోయిన వాళ్ళెందరో ఉన్నారు. కొంపలు నాశనమయ్యేది ఇలాంటి వారి వల్లనే. అవును, అందుకే మనం ఎవరి జోలికి పోకూడదు, ఎవరేం చెప్పినా వినాలి, ఊరుకోవాలి అంతే అన్నాడు ప్రసాదరావు భార్యను హెచ్చరిస్తూ. నిజమే, నాది అదే అభిప్రాయం. టోర్ బెల్లు మోగింది. అన్నం ప్లేట్ని బోర్లించి వెళ్ళి తలుపు తీసింది వేదవతి. ఎదురుగా సుందరి, ఆమె భర్త రాజారావు. సుందరి ప్రసాదరావు చెల్లెలు, అదే ఊళ్ళో ఉంటున్నారు. రాజారావు బ్యాంక్ ఎంప్లాయీ, సుందరి హౌస్ వైఫ్గా ఉంటూనే చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటుంది. కాలనీలో ఉండే వాళ్ళందరూ కలిసి చిట్స్ వేసుకుంటుంటారు. నెలకోసారైనా వచ్చి అన్నా వదినలను చూసి వెళ్ళడమో లేదా ప్రసాదరావు వేదవతులు వెళ్ళి చూసి రావడమో చేస్తూ ఉంటారు. ఏంటొదినా డిస్టర్బ్ ఏమైనా చేశామా? అదేం లేదు, రండి అంటూ ఆహ్వానించింది వేదవతి. ఏమ్మా బాగున్నావా? ప్రసాదరావు పలకరించాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అసలు విషయం చెప్పింది సుందరి. మా ఇంటికి దగ్గరలో హ్యాపీ హోమ్ అని ఓ సంస్థ ఉంది. దానిలో 11,000 కట్టి 10 మంది మెంబర్స్ని చేర్పిస్తే 6 నెలల్లో 30 లక్షలు వస్తాయి. మేము కట్టాము, నువ్వు కడితే నాకు 10 మంది మెంబర్స్ అయిపోతారు, అది అడుగుదామనే వచ్చాము అంటూ ఆ స్కీమ్ గురించి గంటసేపు లెక్చరిచ్చింది. అలాంటివన్నీ బోగస్ కంపెనీలన్నీ మొన్ననే కదా టీవీలో పేపర్లో వచ్చింది, మళ్ళీ ఎలా కట్టావు? అవన్నీ నమ్మొద్దమ్మా అన్నాడు ప్రసాదరావు. అవును సుందరి, మొన్ననే టీవీలో అదే పనిగా చూపించారు కూడా, మదర్ ఇండియా, ఫాదర్ ఇండియా, సిస్టర్ ఇండియా లాంటివే ఇవి కూడా అంది వేదవతి. అన్నీ అలాంటి సంస్థలే ఉండవు, వీళ్ళు గ్యారంటీగా ఇస్తారట, కాకపోతే 6 నెలలు టైం పడుతుంది. మనకి లాభం వస్తున్నప్పుడు కడితే నయమే కదా, ఎలా అన్ని డబ్బులు వస్తాయని ఒక్కసారైనా ఆలోచించావా సుందరి? కొంతమంది సభ్యులు కాగానే పిచాణం ఎత్తేస్తాడు రాత్రికి రాత్రే, అప్పుడు లబోదిబోమనాలి, ఆయాచితంగా వచ్చే డబ్బు మనకొత్తు. అయినా బావా, నువ్వైనా దీనికి చెప్పత్తా, ఎలా కట్టావు అంత డబ్బు అన్నాడు ప్రసాదరావు. చెప్తే వింటే కదా, కాలనీలో అందరూ కట్టారు, వాళ్ళందరికీ తెలీదా ఏమిటి అని డబాయింపు. నేనేం చేయాలి చెప్పు, వింటే కదా. అవునవును, అన్నయ్య గారు చెప్పింది నిజమే కదా సుందరి. ఇప్పుడు మళ్ళీ 10 మంది మెంబర్స్ని మనం కట్టమని ప్రతిమలాడాలి, అంత అవసరం మనకే వచ్చింది, ఉన్నదానితో గుట్టుగా బతికితే చాలు తల్లి, ఇలాంటివన్నీ విరజకు నచ్చవు అంది వేదవతి.
అంటే కోడలికి భయపడుతున్నారా? నిన్నకాక మొన్నొచ్చింది, అప్పుడే అత్తగారిని భయపెట్టేస్తోందన్నమాట. కటనన్నారని కోపంతో అంది సుందరి. కోడలంటే భయమని కాదు సుందరి, జరుగుతున్నవి చెప్తున్నానంతే. కేవలం 11,000 కదా అన్నయ్య. నిజమే, కానీ మళ్ళీ నేను మరో 10 మెంబర్స్ని అడగాలి కదా. నీకు తెలుసు అలాంటివన్నీ నాకు నచ్చవని. నా కోసం సుందరి ఏదో చెప్పబోయింది. విరజరాని వచ్చాక మాట్లాడదాం అంది వేదవతి. అంటే ఈ ఇంట్లో విరచుకున్న విలువేమిటో అర్థమైపోయింది సుందరికి. కోడలు చెప్తే తప్ప డెసిషన్ తీసుకోరని. సుందరి, వాళ్ళకి ఆలోచించుకోవడం టైం ఇవ్వాలి కదా, ఇలా బలవంత పెట్టకూడదు. డబ్బు దగ్గరే ఏ రిలేషన్ అయినా పాడవుతుంది. మరీ బలవంతం చేయకు, ఆలోచించుకొని. నీకో మెంబర్ కోసం ఇలా సతాయించడం ఏం బాగుంటుంది? రాజారావు సర్ది చెప్పబోయాడు. మీరు ఊరుకోండి, మీకేం తెలియదు. అప్పనం కానీ 100,000 వస్తుంటే. కొందరు అంతేలే బావా, చెప్తే వినరు, వాళ్ళకి నచ్చింది చేస్తారంతే. అలాంటి వాళ్ళని వదిలేయడమే, చిరాగ్గా అన్నాడు రాజారావు. మిగతా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు అందరూ. ఆకాంక్ష ఇంటర్నెట్ సెంటర్. సింధూరి తన సీట్లో కూర్చుని ఆ రోజు వచ్చిన మెయిల్స్ అన్నీ చెక్ చేస్తోంది. హలో సింధు, బాగున్నావా? ఎవరా అని తలెత్తి చూసి, నువ్వా శిరీషా అంది ఆనందంగా. ఏమిటి ఇక్కడ దర్శనమిచ్చావు హఠాత్తుగా? ఏముంది, ఇక్కడ జాబ్ చేస్తున్నాను. డిగ్రీ అయ్యాక ఇక చదవాలనిపించడం లేదు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, అవి ఇంకా రిజల్ట్స్ తెలియాలి. అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకని ఈ ఇంటర్నెట్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఏదో మన పాకెట్ మనీకైనా పనికొస్తుంది కదా. నువ్వేంటి ఇలా ఇక్కడ? మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు కదా, ఈమెయిల్ ఇద్దామని వచ్చాను. అనుకోకుండా నువ్వు ఇలా కనపడ్డావు, శిరీష చెప్పింది. మమ్మీ డాడీ అందరూ బాగున్నారా? అమ్మ మాత్రం అన్నయ్య కోసం బెంగ పెట్టుకుంది. ఏమిటో ఈ పెద్దోళ్ళు, వద్దంటే ఎంఎస్ చేస్తానని వెళ్ళాడు. అన్నయ్య మాట కాదనలేక పంపించారు. స్కాలర్షిప్ కూడా వచ్చింది కనుక కాదనలేకపోయారు. ఇప్పుడు కొడుకు దగ్గర లేడని బాధ. ఈ పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. 4 రోజులకోసారైనా ఈమెయిల్ ఇవ్వకపోతే ఊరుకోదనుకో, కుక్క తిప్పుకోకుండా చెప్పింది శిరీష. సరే, రిజిస్టర్లో పేరు టైము రాయంటూ లోపలికి పంపింది సింధూరి. అన్నట్టు సింధు, ఈ మధ్య ఇంటర్నెట్ సెంటర్స్ గురించి తెగ వార్తలు వస్తున్నాయి. అలాంటివేం లేవు కదా మీ సెంటర్లో, కన్ను కొడుతూ అంది శిరీష. ఛా, అన్నీ అలాంటివి ఉండవు. పచ్చ కామెర్ల వాడికి లోకం పచ్చగా కనిపించినట్టు ప్రతి ఇంటర్నెట్ సెంటరు ఒక క్యాబరే సెంటర్ కాదు. అయినా ఇది మా వదినకి తెలుసున్న వాళ్ళ సెంటర్, మా వదినే ఇప్పించింది ఈ జాబ్. అయినా క్యాబిన్స్ అన్నీ చూడు, ఎలా ఫ్రీగా కనపడేలా కట్టించాము. అలాంటి పిచ్చి వేషాలు ఏవి లేవు ఇక్కడ. అయినా టీవీ ఛానళ్ళ వాళ్ళు వేసిందే 10 ప్రసారం చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ సెంటర్స్ అంటే బ్లూ ఫిల్మ్ సెంటర్లు కాదు, మన నాలెడ్జ్ని పెంచే సంస్థలు. అన్నీ చూసేవారి దృష్టిని బట్టి ఉంటాయి, తమరు నిరభ్యంతరంగా వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అంది సింధూరి. అమ్మ, అంత చిన్న ప్రశ్నకు ఇంత పెద్ద జవాబా, ఓ గాడ్ అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది శిరీష. సింధూరి తన పనిలో నిమగ్నమైపోయింది. శిరీష ఈమెయిల్ చెక్ చేసుకుని కాసేపు చాటింగ్ చేసి మనీ పే చేసింది. వద్దులే అంది సింధూరి మొహమాటంగా. అదేం కాదులే, నువ్వు ఇక్కడ ఎంప్లాయీవేగా తీసుకో అంది శిరీష. సింధూరి మనీ తీసుకుని సొరుగులో వేసింది. అయితే జాబ్ హాయిగా ఉందన్నమాట అంది శిరీష. అవును, ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తాను, చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు, చదివింది చాలు అనిపించింది. వదిన వచ్చాక ఈ జాబ్ ఇప్పించింది, హ్యాపీగా ఉంది అన్నట్టు మన ఫ్రెండ్స్ వకుల, ఉషా, జ్యోతి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వకులకి పెళ్లి కుదిరిందని తెలిసింది. ఉషా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళింది. జ్యోతి యాంకరింగ్పై ఇంట్రెస్ట్తో అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతోంది. ఇక నాకు సంబంధాలు చూస్తున్నారు, కుదిరితే ఈ ఏడాదే పెళ్ళి చెప్పింది శిరీష. హాయిగా చదువుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎవరి దారి వాళ్ళదు కదా, మళ్ళా ఎప్పుడు కలుస్తామో ఏమో. వకుల పెళ్లికి అందరం కలుద్దాంలే అంది శిరీష. ఈలోగా ఎవరో ఇద్దరు వచ్చారు చాటింగ్ కోసం. సింధూరి టైం నోట్ చేసుకుంది. మీ మమ్మీ డాడీ బాగున్నారా? బాగున్నారు. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయ్యాక ఖాళీగా ఉన్నారు, రెగ్యులర్గా టీవీ సీరియల్స్ చూస్తారు. అమ్మ వంట పని ఇంటి పని నుండి వదిన రావడంతో రెస్ట్ తీసుకుంటోంది. అన్నయ్య అమెరికా అని కూర పెట్టి వెళ్ళాడు. అన్నయ్య లేని లోటు వదిన తీరుస్తోంది. ఇంటి బాధ్యత అంతా వదినే తీసుకుంది చెప్పుకొచ్చింది సింధూరి. ఏం సినిమాలు చూసావు? ఏమీ చూడటం లేదు తల్లి, అసలేం బాగుంటున్నాయని. కథ ఉండదు, హీరో పేరు తెలియదు, హీరోయిన్కి భాష తెలియదు, ఏం తీస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఏం చేస్తున్నామో మనకి తెలియదు. అయినా మనకంత టైం కూడా లేదు, కేవలం రెస్ట్ దొరికితే ఆదివారం మాత్రమే. ఆ రోజు ఉతుకుడికే టైం సరిపోతుంది. ఈ వారం రోజులు వేసుకున్న బట్టలు చాకిరేవు వేస్తాం. ఇక సినిమాలు షికార్లకు టైం ఏది? అవునులే, అదే నిజమే. మరి నేను వెళ్ళరానా? నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకో అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చింది శిరీష. సింధూరి రాసుకుంది. బస్ స్టాప్లో నిలబడింది కాత్యాయని.
మారెడిని వాళ్ళ ఆయన వచ్చి పికప్ చేసుకుని వెళ్తాడు. విరజ తన కెరటిక్పై వెళ్ళిపోతుంది. కాత్యాయని బస్సులో వెళ్తుంది. ఎంతసేపటికి రాని బస్సుపై చికాకు వచ్చింది కాత్యాయనికి. షేరింగ్ ఆటో కోసం చూసింది, చివరికి దొరికింది. అప్పటికే నలుగురున్నా ఇక తప్పదని ఎక్కింది. మారేడుపల్లికి 6 రూపాయలతో వెళ్ళిపోవచ్చు. వెళ్లేసరికి పిల్లలిద్దరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. బ్యాగ్ మంచం పైకి విసిరేసి, ఏమైందిరా, ఎందుకలా కొట్టుకుంటున్నారు, చిరాగ్గా అడిగింది. చూడు మమ్మీ, నా పెన్సిల్ లాక్కున్నాడు టింకు. ఏరా, ఎవరి పెన్సిల్స్ వాళ్ళు వాడుకోమని చెప్పలా? నానమ్మేది? నానమ్మ తరగతిలో టీవీ చూస్తోంది, చెప్పాడు 8 ఏళ్ల కొడుకు శరణ్. చిచ్చి, ఈ కేబుల్ కనెక్షన్ తీయించి పారిస్తే గానీ ఇవిడు బాగుపడదు, మనసులోనే కసిగా అనుకుంది. ఉదయం నుండి ఆఫీసులో కష్టపడి ఇంటికొస్తే కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా ఉండదు. చచ్చ, ఏం బతికిది, ఎవరి కోసం ఈ చాకరి? మమ్మీ ఆకలిస్తుంది, ఏమైనా పెట్టవు? చిన్న అడిగాడు. స్కూల్ నుండి రాగానే ఏమీ తినలేదా? నానమ్మ మరమరాలు ఇచ్చిందంతే, అవన్నీ ఒలికిపోయాయి, చెప్పాడు చిన్న. కాచ్చాయని కోపం నశాలానికి అంటింది. అత్తయ్యా అంటూ విసురుగా ఆవిడ గదిలోకి వెళ్ళింది. ఆవిడ చూస్తున్న సీరియల్ వైపు నుండి దృష్టి తిప్పకుండా, ఏంటి అంది. పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక కనీసం టిఫిన్ కూడా పెట్టరా, మరమరాలు తిన్నారు కదే, అవి తింటే కడుపు నిండుతుందా? టేబుల్ పైనే అన్నీ ఉన్నాయి, కాస్త ఆ ఇడ్లీలో అన్నమో పెడితే మీ సొమ్మేం పోతుంది. ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుస్తుంది ఎలా పెట్టుకోవాలో? ఆ మాత్రం పెడితే మీ చేతులు అరిగిపోతాయా? కోపంగా అడిగింది కాచ్చాయని. ఏమిటేవ్ మాటలు మరీ ఎక్కువ అవుతున్నాయి, తెల్లారు లేస్తే నీ ఇద్దరు పిల్లలు నీ చూస్తోంది ఎవరు? టింగు రంగాంటును ఉద్యోగానికి వెళ్తే ఆ పిల్లలకి టైంకి స్కూల్కి పంపేది, వచ్చాక అన్నాలు పెట్టేది, బాత్రూంలో డ్రెస్ మార్చడాలు, ఇవన్నీ చేస్తుంది ఎవరే? ఒక్కరోజు వాళ్ళకి ఆకలే ఏడ్చారని నా మీదకి ఎగురుతున్నావు? నీ బోడి ఉద్యోగం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఇష్టం ఉంటే చేయి, లేకపోతే మానే. నాకేమైనా జీతం తెచ్చిస్తున్నావా? నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావు, ఆవిడ అరిచింది. ఓహో, ఇదంతా మనసులో పెట్టుకున్నారన్నమాట. మీ అబ్బాయిని రానివ్వండి, అటో ఇటు తేల్చేస్తాను. నా బోర్డు జీతం అన్నారుగా, అదే మరి వంట గ్యాస్కి, కరెంటు బిల్లుకి, పని మనిషికి, ఇంట్లో సాదరికి పనికొస్తోంది. నేనేం సరదాలకు పోయి ఉద్యోగం చేయటం లేదు, మీ అబ్బాయి జీతం ఇంటికి చాలదు కాబట్టి చేస్తున్నాను. అటు ఆఫీసులో పనితో, ఇటు ఇంట్లో పనితో సతమతమై చస్తున్నాను. ఇంట్లో ఉండి పిల్లల్ని చూడటం కూడా కష్టమైపోతుంది మీకు. అందరి అత్తగారులు పిల్లల్ని చూసుకోవడం లేదు అంది కాచ్చాయని. అప్పుడొచ్చాడు భర్త సదాశివం. ఎడమొహం పెడమొహంగా ఉన్న తల్లి పెళ్ళాన్ని చూడగానే సిచ్యుయేషన్ అర్థమైపోయింది. అన్నం వడ్డిస్తూ అంది కాచ్చాయని, మీరు చెప్పండి, మీ ఇష్టం ఉంటే ఉద్యోగం చేస్తా, లేకపోతే లేదు. అంతేగాని నా పిల్లల్ని పట్టించుకోకపోతే నేను ఊరుకోను. ఇప్పుడు ఏమైందే, విసుగ్గా అడిగాడు. ఆఫీసులో టెన్షన్స్తో ఇంటికి రాగానే ఎంతో ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు, తప్ప ఉన్న నలుగురు కోపంగా ఉంటే నచ్చదు అతనికి. ఇదంతా చెప్పింది కాచ్చాయని, తల్లి గదిలో నుండి వింటోంది. ఇప్పుడు నేనేమన్నానని అది అంత గొడవ చేస్తోంది అంది. మీరిద్దరూ అలా అరుచుకున్నారంటే నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను, అప్పుడు నీకు కొడుకు ఉండడు, దీనికి మొగుడు ఉండడు. ఇంట్లో కలిసిమెలిసి ఉంటే పనులు అవుతాయి తప్ప ఎవరికి వారు నాకెందుకు అనుకున్నారంటే ఏ పనులు జరగవు. నీ కోడలు ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుందన్నావు, నీ మందులకి పిల్లల ఫీజులకి అని తల్లిని అంటూ, నువ్వు ఉద్యోగానికి వెళ్తే అమ్మ చూడకపోతే నీ పిల్లల్ని ఎవరు చూస్తున్నారు అన్నాడు కాచ్చాయని వెప్పిరిగి. ఇద్దరు సైలెంట్గా అయిపోయారు. అతను అన్నం తిని లోపలికి వెళ్ళిపోయాడు. మనసులో కోపం నిజంగానే భర్త చెప్పింది కరెక్టే కదా అనిపించింది కాచ్చాయనికి. కొడుకు చెప్పింది 100% కరెక్ట్ అని ఆ తల్లికి తెలుసు. అయినా అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు మామూలే అనుకుంటుంది ఆవిడ. కాఫీ హౌస్ కెనటిక్ని పార్క్ చేసింది విరజ. చల్లటి గాలి ఆమె ముంగురులను స్పృశిస్తోంది. సింధూరి వదినను అనుసరించింది. కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఏం తీసుకుంటావు సింధూరి, విరజ అడిగింది. కోక్ అంది సింధూరి. ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకో, మొహం స్మూత్గా తయారవుతుంది, హెల్త్కి మంచిది కూడా. నీకు విషయం తెలుసా, ఆ మధ్య కూల్ డ్రింక్స్ని పురుగులు చంపడానికి పొలాల్లో మందుగా వాడారట, నవ్వి చెప్పింది విరజ. అదేంటో దినా, ఆశ్చర్యంగా అంది సింధూరి. ఓ కూల్ డ్రింక్లో పాన్ పరాగు, మరో కూల్ డ్రింక్లో పొద్దింకా వచ్చిందంట, నీకు తెలియదా? ఈసారి నవ్వకుండానే చెప్పింది విరజ. నన్ను భయపడుతున్నావా వదినా? నిజం సింధూరి, అయినా ఫ్రూట్స్లో ఉండే బలం వేయట్లోనే ఉండదు. వదినా నీ ఇష్టం అంది సింధూరి. విరజ నవ్వి, దట్స్ గుడ్, 2 గ్రేప్ జ్యూస్ చెప్పు. నేనిప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తానని వాష్రూమ్ వైపు నడిచింది. అప్పుడే అటుగా వచ్చిందో ఆకతాయి గ్రూపు.
అందులో ఒకరు సింధూరి బుక్కల వైపు చూస్తూ, ఫిగర్ బుక్కలే క్రేపుల్లా ఉన్నాయి, ముత్తెట్టుకుంటే జ్యూసు చుర్రుకోవచ్చని కామెంట్ చేశాడు. ఒక్క క్షణం సింధూరి కళ్ళల్లో నీళ్లు గిర్రుడు తిరిగాయి. అదేంటి బేబీ, కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నాయి, ఎనీ లవ్ మ్యాటర్? మరొక ఆకతాయి కామెంట్ చేశాడు. అవి హ్యాపీ టీయర్స్ రా, ఆనంద బాష్పాలు ఇంకొకటి అన్నాడు. సింధూరి కోపంగా వాళ్ళ వైపు చూసింది. అమ్మో, సీరియస్గా చూస్తోందిరా, గ్లాసులోని నీళ్లు తీసుకుని మన మీద చల్లి పాపాత్ముల్లారా, చికెన్ గునియా రోగంతో కాళ్ళు చేతులు చచ్చుపడిపోతాయిరా అని శాపం పెడుతుందిరా, ఒకడు భయం నటిస్తూ అన్నాడు. రెండవ వాడు వణికిపోయినట్టు నటిస్తూ, అబ్బో నాకు గునియా వచ్చేసిందిరా, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయిరా అన్నాడు. మూడవ వాడు, నా ఒళ్ళు హీటెక్కి 420 టెంపరేచర్ వచ్చేసిందిరా అన్నాడు. ముగ్గురు పగలపడి నవ్వారు. పట్టపగలు కాలేజీలోకి చొరబడి, నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపుతానని బెదిరించి చంపేసిన కామాంధులు ఉన్న వ్యవస్థ మనది. ఎవరికి వారు ఎంతకని ఊరుకోక ఎందుకని ఊరుకోక ఏం చేస్తారు? పేరర్లు వాళ్ళ శాడిజాన్ని చూస్తూనే ఉన్నారు. ముగ్గురు జెంట్స్ వాష్రూమ్ వైపు వెళ్ళారు. ఏమిటి సింధూరి, కామ్గా తలుంచుకుని కూర్చున్నావు అడిగింది విరజ. తలెత్తకుండా, ఏం లేదు వదినా అంది. ఆమె గొంతుకులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. తను తలెత్తితే తన కళ్ళలో కనిపించే కన్నీళ్లు గమనిస్తుంది. దానికి కారణం అడుగుతుంది. ఆ ముగ్గురిని తన్ని తగలేస్తుంది. వాళ్ళు వదినని ఏమైనా చేస్తే అసలే వదిన డేరింగ్ మెంటాలిటీ తెలుసు. అందుకే తల ఉంచుకుంది. విరజ సింధూరితో, కళ్ళు తుడుచుకో, నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచింది. ఎక్కడికి వదిరా కంగారుగా అడిగింది సింధూరి. ఎగైన్ వాష్రూమ్కి అని అక్కడి నుంచి కదిలింది. ఆ ముగ్గురు రోడ్ సైడ్ రోమియోలు టాయిలెట్లోకి వెళ్ళారు. విరజ టాయిలెట్ దగ్గరికి వెళ్ళింది. బయట నుంచి డోర్ బోల్ట్ వేసింది. ఓ పక్కగా ఉన్న చైర్ తీసుకొచ్చి ఆ టాయిలెట్ ఎదురుగా వేసుకుని కూర్చుంది. 2 నిమిషాల తర్వాత టాయిలెట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో డోర్ మీద దబదబా బాదారు లోపల ఉన్న రోమియోలు. విరజ కామ్గా ఉంది. హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చారు కంగారుగా. తలుపు తీయండి, తలుపు తీయకండి చెప్పింది విరజ. అదేంటి మేడం, లోపల మనుషులున్నారు హోటల్ మేనేజర్ అన్నాడు. లోపల మనుషులున్నారని మీకెవరు చెప్పారు తాపీగా అడిగింది విరజ. మనుషులు కాకపోతే జంతువులున్నాయా, లోపల నుంచి వాళ్ళు అరుస్తున్నారు. అమ్మాయిలను టీస్ చేసేవాళ్ళు మనుషులు ఎలా అవుతారు? అయినా ఇందాక మీ హోటల్లో కస్టమర్ని అసభ్యంగా కామెంట్ చేస్తుంటే ఏం చేశారు ప్రశ్నించింది విరజ. అది వాళ్ళతో గొడవ ఎందుకని? ఓహో, మీ హోటల్ సేఫ్గా ఉండాలి. మీ హోటల్కి వచ్చే కస్టమర్లు ఎలాంటి బాధలకు గురైనా పర్వాలేదు, ఇట్స్ ఆల్ రైట్. నా ఆడపడుచు కామెంట్ చేసిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీ సంగతి మీరు చూసుకోండి అంది విరజ. అది కాదు మేడం, నసిగాడు మేనేజర్, వాష్రూమ్లో చప్పులు ఎక్కువ అవుతున్నాయి, హోటల్కు వచ్చిన కస్టమర్లు విచిత్రంగా చూస్తున్నారు. సింధూరి వదిన దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. వాళ్ళని వదిలే వదినా, మనం వెళ్ళిపోదాం అంది. సింధూరి, నువ్వేమీ కంగారు పడకు, ఇవాళ భయపడతావు, రేపు మరింత భయపడతారు, అప్పుడు నోరు మూసుకుంటావు. ఆ తర్వాత వాళ్ళు అడ్వాన్స్ అవుతారు, చేయి పట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు భయపడతావు, యాసిడ్ పోస్తామని బెదిరించి నిన్ను పడకదిలోకి రమ్మంటారు. విరజ అటు ఇటు చూసింది. అప్పుడే కొందరు కొజ్జాలు హోటల్కి వచ్చి మేనేజర్ని డబ్బులు అడుగుతున్నారు. విరజ వాళ్ళని పిలిచింది. మీకు డబ్బులు నేనిస్తారు, మీరు పని చేయాలి అంది వాళ్ళతో. వాళ్ళు విచిత్రంగా చూశారు. మీరు ఆడా కాదు మగా కాదు, మూడో జాతి వాళ్ళు, ఆ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు. లోపల ఓ నీచమైన జాతి ఉంది, వాళ్ళు బయటికి రాగానే మీ భాషలో తిట్టి చెప్పులతో సత్కారం చేయాలి, మళ్ళీ అమ్మాయిలను కామెంట్ చేయడానికి భయపడాలి అంటూ వెళ్ళి టాయిలెట్ తలుపు తీసింది. జార్జ్ బుష్కు భయపడి బంకర్లో దాక్కుని ఊపిరాడక వెలవెల్లాడిన సద్దాం హుస్సేన్ లాగా ముగ్గురు టాయిలెట్లోంచి బయటకు వచ్చారు. ఎవర్రా టాయిలెట్ తలుపులు వేసింది, ఎవర్రా బయట నుంచి కొళ్ళం పెట్టింది, నరికేస్తామంటూ రంకెలు వేశారు. విరజ కొజ్జాలు వైపు చూసి సైగ చేసింది. ఓ బాయలు, మేమే బాయలు, నీ జిమ్మడా ఇలా రండి బాయలు, మీ తలలు పగలా అంటూ ఆ కొజ్జాలు ఆ ముగ్గురు రోమియోలను చుట్టుముట్టారు. ఈ హఠాత్ పరిణామానికి వారు బెదిరిపోయారు. రా బాబయ్యా అంటూ ఓ కొజ్జా ఓ యువకుడిని పట్టలాగింది. రండి బాయలు అంటూ మిగతా ఇద్దరిని మరికొందరు కొజ్జాలు చుట్టుముట్టారు. ఆ రోమియో కుర్రాళ్ళు బెదిరిపోయారు. ఇలాంటి అటాక్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కొజ్జాలు యువకులు చొక్కాలు చించారు, నానారభసా చేశారు. ఆ యువకులు బిక్కచచ్చిపోయారు. విరజ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముగ్గురు చెంపలు వాయించింది. ముగ్గురు యువకులు భయంతో భీతిల్లి అక్కడి నుంచి జారుకున్నారు. ఒక క్షణం వదిన వైపు అడ్మైరింగ్గా చూసింది సింధూరి. సినిమాల్లోనో కథల్లోనో కనిపించే ధీరోదాత్తత ఊహల్లో తప్ప సాధ్యం కాని విషయం. అందరూ వదినని అభినందిస్తుంటే హోటల్లో ఉన్న కస్టమర్లు, ముఖ్యంగా మహిళలు చప్పట్లు కొడుతుంటే అలానే వదినను చూస్తూ ఉండిపోవాలను
అనిపించింది. ఎవరికి వారు భయంతో తప్పుకుంటారు, కానీ సమస్యలకు ఎదురు నిలిచి పుజబలం కన్నా బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు ఎందరు. ఎంత తెలివిగా వాళ్ళకి బుద్ధి చెప్పింది. ఇలాంటి ఐడియాలు వదినికి ఎలా వస్తాయి? ఒరే అన్నయ్య, నువ్వు అదృష్టవంతుడివిరా అనుకుంది సింధూరి. ఏ సింధూరి, ఏమిటి ఆలోచిస్తున్నావు? మరదలిని అడిగింది విరజ. ఏం లేదు వదినా, నీ సాహసం చూస్తుంటే నా ఒళ్ళు గగురు పొడుస్తోంది. నాతో అన్నయ్య ఉన్నా ఇలా వాళ్లకు బుద్ధి చెప్పేవాడు కాదు. నీతో ఉంటే ఉండే సెక్యూర్డ్ ఫీలింగు నాకు అనుభవంలోకి వచ్చింది. అంతేకాదు, కొత్త ధైర్యం, కొత్త ఉత్సాహం, మరికొంత ఆత్మస్థైర్యం అని అంటున్న సింధూరితో చాలు చాలు పద పద అత్తే కంగారు పడుతుంది అంటూ బిల్లు కోసం ఎదురు చూస్తోంది విరజ. ఈలోగా పేరర్ వచ్చాడు. పేరర్, బిల్లు తీసుకురా అంది విరజ. అప్పుడే మేనేజర్ అక్కడికి వచ్చాడు. మేడం, మీరు బిల్లు పే చేయక్కర్లేదు. ఈరోజు మీరు చేసిన అడ్వెంచర్ మేము మర్చిపోలేము. మేమిచ్చిన చిన్న ట్రీట్ అనుకోండి. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది. మేము మిమ్మల్ని ఫాలో అవుతాం. వినయంగా చెప్పాడు మేనేజర్. మీకు ధైర్యం వచ్చినందుకు అభినందనలు, బట్ బిల్లు మాత్రం కట్టే తీరుతాను. నాకేదీ ఉచితంగా తీసుకోవడం ఇష్టం ఉండదు. ప్లీజ్ మేడం, మా ట్రీట్ని కాదనకండి అన్నాడు మేనేజర్. సరే, అయితే నీకు ఐడియా చెప్తాను. అప్పుడు ఆ ఐడియాకు మీరిచ్చే ఫీజు కింద బిల్లు జమ చేస్తాను అంది వీరజ. చెప్పండి మేడం, విత్ ప్లెషర్ అన్నాడు. మీ హోటల్ ముందు అమ్మాయిలను ఏడిపించే రోమియోలకు ప్రవేశం లేదు అన్న బోర్డు పెట్టండి చెప్పింది వీరజ. ఫెంటాస్టిక్ ఐడియా మేడం అంటూ వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ ప్యాకులతో వచ్చాడు. ఇవి కూడా మా కాంప్లిమెంట్ మేడం, మీ ఇంట్లో వాళ్లకు చెప్పాడు మేనేజర్. సింధూరి వాటిని అందుకుంది. వీరజ కెనటిక్ స్టార్ట్ చేసింది. వదినతో కలిసి కెనటిక్ మీద వెళ్తుంటే గొప్ప ఫీలింగ్ కలిగింది. ఇంటికి వెళ్లడంతోనే వదిన చేసిన ఘనకార్యాన్ని కథలు కథలుగా చెప్పింది సింధూరి. ఆడపడుచు కోసం కోడలు చేసిన సాహసం విన్న ఆ ముసలి దంపతుల కళ్ళు చెమర్చాయి. కోడల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది వేదవతి. వెళ్ళకిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తోంది విరజ. విరించి ఇష్టపడి వేయించిన స్కై, చుక్కలు, చంద్రుడు, గ్రహాలు చీకట్లో మెరుస్తూ కనిపిస్తాయి. ఆకాశం కింద పడుకున్న ఫీలింగ్. ఆమె పొట్ట మీద విరించి ఫోటో ఉంది. భర్త తాలూకు ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. సరిగ్గా అప్పుడు విరజ సెల్ మోగింది. డిస్ప్లేలో నంబర్ చూసింది. అది భర్త సెల్ నంబర్. ఒక్క క్షణం తన చెవి దగ్గరే ఉండి పిలుస్తున్న ఫీలింగ్. తనకిష్టమైన రింగ్ టోన్, తనకిష్టమైన ప్రొవాబెన్ స్టోన్. వెంటనే ఓకే బటన్ నొక్కింది. హలో, తన గొంతు తనకే వినపడినంత ఉద్విగ్నత వినపడనంత ఉద్విగ్నత విరజ. ఆ గొంతులో వేన వేల మాధుర్యాలు, మధువును వలకపోసినట్టు. చెప్పండి అంది. ఏం చేస్తున్నావు? అటువైపు నుంచి విరించి అడిగాడు. వెళ్ళకిలా పడుకుని సీలింగ్పై మీ స్కై పెయింటింగ్ చూస్తున్నాను అంది. ఇప్పుడు అక్కడ టైం ఎంత అయింది? 9:10:30 నైట్ 10:30 అని చెప్పింది. మంచి రొమాంటిక్ టైం కదూ, మంచి రొమాన్స్ని మీరు మిస్ చేసుకున్న టైం కూడా అంది విరజ. ఎస్ఎస్ చిన్నగా గొణిగాడు విరించి. చెప్పండి, ఎలా ఉన్నారు? ఆ ప్రశ్న నేను అడగాలి. ఎలా ఉన్నావు వీరు? విరించి గొంతులో ప్రేమ ధ్వనించింది. బాగానే ఉన్నాను. సూపర్ మార్కెట్లో నిన్ననే జాయిన్ అయ్యాను. వద్దంటే వినవు కదా, నేను ఎటు డబ్బు పంపిస్తాను కదా, నవ్వింది విరజ. ఆ నవ్వు అతని గుండెను సుతిమెత్తగా స్పృశించింది. ఆ నవ్వులో చిన్నపాటి ప్రశ్న కూడా ధ్వనించింది. ఎందుకు నవ్వుతున్నావు? విరించి గొంతులో ఉక్రోషం. మీకు ఇక్కడ మంచి ఉద్యోగమే ఉంది, మనకు సరిపడా అన్ని ఫెసిలిటీసు ఉన్నాయి. అయినా ఎందుకు మీరు దేశం విడిచి వెళ్ళారు అని అడగాలనుకున్న ప్రశ్న నవ్వుగా మీకు వినిపించి ఉంటుంది. అటువైపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సారీ అన్నట్టు, మీకు విషయం తెలుసా, ఇక్కడ వాతావరణం ఎంత బాగుంటుందో. ఒక్కపోత అసలు తెలియదనుకో, రోడ్లు నీట్గా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఒకరి ఆంతరంగిక విషయాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సాయంత్రాలు నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్. మరి రాత్రిళ్ళు అడిగింది విరజ. నువ్వు మిస్ అయిన ఫీలింగ్, విరజ బదులుగా నవ్వింది. నువ్వు నాతో రావాల్సింది విరజ. ఇక్కడ ఎంత లగ్జరీగా బతకొచ్చో, ఇక్కడ అంతకన్నా ఆత్మసంతృప్తితో బ్రతకొచ్చు. మీ వర్క్ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వు మిస్ అయిన ఫీలింగ్ తప్ప ఎవ్రీథింగ్ ఓకే. హెల్త్ జాగ్రత్త అంది విరజ. ఒక్క క్షణం. అటువైపు విరించి కదిలిపోయాడు. నీ పేరుతో అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను.
ఇక్కడ అంతకన్నా ఆత్మసంతృప్తితో బతకొచ్చు. మీ వర్క్ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వు మిస్ అయిన ఫీలింగ్ తప్ప ఎవ్రీథింగ్ ఓకే. హెల్త్ జాగ్రత్త అంది విరజ. ఒక క్షణం అటువైపు విరించి కదిలిపోయాడు. నీ పేరుతో అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. తెలుసు, ఆ అమౌంట్ మీరు వచ్చే వరకు అలాగే ఉంటుంది. అదేమిటి, అవసరమైతే వాడుకో, అవసరం రాదు. చెప్పానుగా, మీరు వచ్చే వరకు మీ బాధ్యత నా బాధ్యత అని. అది కాదు వీరు, చెప్పండి ఇంకేంటి విశేషాలు, డిన్నర్ అయిందా? విరజ టాపిక్ డైవర్ట్ చేస్తోందని అటువైపు విరించికి అర్థమైంది. గుడ్ నైట్ విరజ. గుడ్ నైట్ చెప్పింది విరజ. సెల్ని తీసి టేబుల్ మీద పెట్టింది. ఏదో వెలితి, ఏదో మిస్ అయిన ఫీలింగ్. మంచం మీద ఉన్న రెండో దిండు వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. విశాలమైన మంచం మీద తను ఒక్కర్తే. ఆ విషయం ఆమెను బాధించింది. అది కొద్ది క్షణాలే. ప్రతి మనిషి అవసరానికి అనుగుణంగా ముసుగులు వేసుకుంటాడు. తనకు కన్వీనియంట్గా ఉండేలా మాస్కులు ధరిస్తాడు. త్రినాథ్ లాంటి వాళ్ళు ఇలాంటి ముసుగులు ధరించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. త్రినాథ్కు భార్య అంటే ప్రేమ కన్నా భయం ఎక్కువ. దానికి కారణం ఉత్కళ, దూరపు బంధువు, సూపర్ మార్కెట్ చైర్మన్. ఆమె కారణంగానే త్రినాథ్ సూపర్ మార్కెట్ బ్రాంచీకి మేనేజర్ కాగలిగాడు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి, ఇల్లు అన్నీ ఉత్కళ పేరుతోనే ఉన్నాయి. కేవలం ఈ కారణంగానే త్రినాథ్ భార్య ముందు నిజాయితీ అనే ముసుగు వేసుకుంటాడు, ప్రేమ అనే తొడుగు తొడుక్కుంటాడు. ఉత్కళకు భర్త మీద ప్రేమ. దానికి కారణం తను లావుగా ఉన్నా చామల ఛాయగా ఉన్నా తనను త్రినాథ్ పెళ్లి చేసుకున్నాడు. తనంటే విపరీతమైన ప్రేమ కనపరుస్తాడు. ఆ కోణంలో భర్తను ప్రేమిస్తూ నమ్ముతూ ఉంటుంది. అతనికి ఆఫీసులో ఇతర అమ్మాయిలతో పరిచయాలున్నాయన్న అనుమానం ఆమెలో బలపడినప్పుడు సూపర్ మార్కెట్కు సడన్గా విజిట్ చేసేది. త్రినాథ్ తన మాయ మాటలతో చాలా తెలివిగా మేనేజ్ చేసేవాడు. రాత్రి 11 దాటింది. భర్త ఇంకా రాకపోవడంతో ఆందోళనతో పాటు అనుమానం కూడా పెరిగింది ఉత్కళలో. కనీసం ఫోన్ కూడా చేయలేదు, సెల్ ఆఫ్లో ఉంది. ఈ మధ్య ఆమెలో ఓ భయం పట్టుకుంది. తను పెద్ద అందగత్తె కాదు, అందుకని తన భర్త తనలో లేని అందాలను మరెక్కడైనా వెతుక్కుంటున్నాడా? ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే కారు శబ్దం వినిపించింది. కారు డోర్ లాక్ చేసి లోపలికి వచ్చిన భర్త వంక పరిశీలనగా చూసింది. భర్త మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అలసటకు కారణం ఏమిటా అని ఆలోచిస్తోంది. నువ్వు ఇంకా మెలకుగానే ఉన్నావా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవ్వాలి? ప్రేమగా ప్రేమ నటిస్తూ అన్నాడు త్రినాథ్. మీరేమిటి ఇంత ఆలస్యంగా వచ్చారు? సూటిగా అడిగింది ఉత్కళ. లోడ్ వచ్చింది, దాన్ని లోపల పెట్టించి అంతా చెక్ చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. మధ్యలో ఆడిటర్తో డిస్కషన్, ట్రాఫిక్ జామ్. అబ్బబ్బా అలసిపోయాననుకో, భార్య మొహం వంక చూస్తూ చెప్పాడు. మరి సెల్లెందుకు ఆఫ్ చేశారు? పొద్దున్న ఛార్జ్ చేయడం మర్చిపోయాను, ఛార్జర్ కూడా తీసుకెళ్లలేదు. వెంటనే ముందే సిద్ధం చేసుకుని ఆన్సర్ చెప్పేశాడు. కనీసం సూపర్ మార్కెట్ నుంచి అయినా ఒక ఫోన్ చేసి చెప్పొచ్చుగా, పైగా నేను ఫోన్ చేస్తే ఎప్పుడూ ఎంగేజు. ఉత్కళ మాటల్లో అసహనం, అనుమానం. చెప్పానుగా ఉత్కళ, మొత్తం బిజీ, ఒకటే ఫోన్లు, చిరాకు నటిస్తూ అన్నాడు. రండి ఫోన్ చేద్దాం అంది డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ ఉత్కళ. నువ్వు ఇంకా భోజనం చేయలేదా అడిగాడు త్రినాథ్. మీరు రాకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అడిగింది మొగుణ్ణి. అది కాదు ఉత్కళ, ఒక్కోసారి నేను రావడం ఆలస్యం అవుతుంది. అప్పటి వరకు తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? టైంకు తినాలి, టైం మెయింటైన్ చేయాలి. సరిగా టైంకి ఫోన్ చేయని వాళ్ళకి అల్సర్సు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ఇంపార్టెంట్, నిర్లక్ష్యం చేయొద్దు. 40 ఇయర్స్ క్రాస్ కాగానే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. ఇలా టైంకి భోజనం చేయకపోవడం చాలామంది చేసే పొరపాటు. మీరు తిన్నారా సూటిగా అడిగింది ఉత్కళ. గతుక్కుమన్నాడు త్రినాథ్. తను తిన్నానని చెప్తే జరిగే పరిణామం తెలుసు. నేనా? పరేదానివే, నువ్వు లేకుండా నేనెలా తింటాను? అదే, అందుకేనేమో తినలేదు. నాకోసం మీరు పస్తులుంటారని. రండి వడ్డిస్తాను. అయినా నాకు చెప్పిన నీతి సూత్రాలన్నీ మీకు వర్తిస్తాయి కదా. త్రినాథ్కి ఏం చేయాలో తోచలేదు. అసలు జరిగింది వేరు. ఆ రోజు సాయంత్రం అతనికి ఒక కాల్ గర్ల్ తగిలింది, కాస్ట్లీ కాల్ గర్ల్. ఆమెతో పాటు హోటల్కి వెళ్ళాడు. తర్వాత తనకు తెలిసిన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాడు. రాత్రి 10 గంటల వరకు ఉండి ఆ కాల్ గర్ల్ని బస్సు స్టాప్లో డ్రాప్ చేసి వస్తున్నాడు. పేకల దాకా చికెన్ బిర్యానీ తిన్నాడు. భార్య ఫోన్ కాల్ తనని డిస్టర్బ్ చేస్తుందని సెల్ ఆఫ్ చేశాడు. భార్య అనుమానాలను ముందే ఎక్స్పెక్ట్ చేయడంలో త్రినాథ్ ఎక్స్పర్ట్ కనుక అల్లవలసిన కథను, స్క్రీన్ ప్లేను ముందే తయారు చేసుకున్నాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అన్నాన్ని కోడికెరికినట్టు కెలకసాగాడు. అదేమిటి, అన్నం తినమంటే కెలుకుతారేమిటి అడిగింది ఉత్కళ. వెంటనే మొహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చి బాధ అనే ముసుగేసుకుని, బాధ ఉత్కళ, నిన్ను ఇప్పటి వరకు పస్తు పడుకోబెట్టారనే బాధ. నా కోసం నువ్వు అన్నం తినకుండా ఉన్నావనే విషయం గుర్తొస్తుంటే అన్నం తినబుద్ధి కావడం లేదు. నేను స్టూపిడ్ని.
అంటూ ఓవర్ ఎమోషన్ని యాడ్ చేస్తూ పళ్ళల్లో చీకడిగేసుకున్నాడు. ఉత్కళ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇలాంటి భర్తన తను అపార్థం చేసుకుంది. వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది. మగ్గులో ఉన్న మంచినీళ్ళని పళ్ళల్లోకి వంపి లేచింది. అమ్మయ్యా గండం గడిచింది, లేకపోతే పీకల దాకా తిన్నాను బయటకు వచ్చేది అనుకున్నాడు త్రినాథ్. కనీసం ఈ పాలైనా తాగండి అంది పాల గ్లాసును తీసి ఇస్తూ ఉత్కళ. త్రినాథ్ పాల గ్లాసు చేతిలోకి తీసుకుని తన కొద్దిగా తాగి, నువ్వు తాగు ఉత్కళ, అన్నం కూడా సరిగా తినలేదు అన్నాడు. మొగుడు ఎంగిరెడ్డి ప్రసాదంగా భావించి మిగిలిన పాలు తాగింది. త్రినాథ్ అటు తిరిగి పడుకున్నాడు. ఉత్కళ భర్తను తన వైపుకు తిప్పుకుంది. ఆమె మనసు, శరీరం భర్త సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాయి. భార్య కళ్ళల్లో కోరికను గమనించాడు, కానీ అప్పటికే అలసిపోయాడు. కాల్ గర్ల్ కారణంగా అప్ప నిద్రొస్తోంది, గుడ్ నైట్ అని అటు తిరిగి పడుకున్నాడు. పాపం బిజినెస్ పనుల్లో అలసిపోయాడు. మొగుడు మీద బోలుడు సానుభూతి చూపిస్తూ అలసటగా కళ్ళు మూసుకుంది ఉత్కళ. ఈ ప్రపంచంలో చాలామంది ఉత్కళలు ఉన్నారు. వాళ్ళు చెబితే తప్ప త్రినాథ్ లాంటి వాళ్ళు మారరు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఏమండి, మొగుడిని తట్టి నిద్రలేపింది వేదవతి. బద్ధకంగా కళ్ళు తెరిచి భార్య వైపు చూసి, ఏమిటోయ్ అర్ధరాత్రి మధ్యలు తరువులా? చిరాగ్గా అన్నాడు ప్రసాదరావు. మీతో మాట్లాడాలి అంది లోగొంతుకతో వేదవతి. ఇప్పుడా, ఇంత అర్ధరాత్రా? కళ్ళజోడు పెట్టుకుని అన్నాడు. నాకు ఇప్పుడే మాట్లాడాలని అనిపించింది. ఏంటి, నీకు అంత అర్జెంటుగా నాతో మాట్లాడాలని అనిపించిన అంతటి ముఖ్యమైన విషయం? ప్రసాదరావు అడిగాడు ఆవులిస్తేనే. కోడలి విషయం. విరజ విషయమా? కోడలంటే విరజే కదా. అవునవును కదూ, ఇప్పుడు విరజకేమైంది? ఆయన గొంతులో ఆందోళన. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. ఆ విషయం గుర్తొస్తే చాలు, మనసు తరుక్కుపోతోంది. ఆ బుద్ధి మన వెధవుకు ఉండాలి. బంగారం లాంటి పెళ్ళాన్ని వదిలి ప్రాజెక్ట్ వర్కర్ వెళ్ళిపోతాడా? కొడుకు మీద కోపం వెళ్ళగక్కాడు. వాణ్ణి తిట్టడం సరే, కోడల గురించి ఆలోచించండి పాపం. గదిలో ఒక్కరితే పడుకుంది, కొత్తగా పెళ్ళయింది, పైగా ఉద్యోగం చేస్తోంది. మనం చూస్తూ ఊరుకోకుండా ఏదో ఒకటి చెయ్యాలి అంది మొగుడి వంక చూస్తూ వేదవతి. ఏం చేద్దాం? అమ్మాయిని కూడా అబ్బాయి దగ్గరికి పంపించేద్దామా? ఇంకా నయ్యం, కొడుకు లేకపోయినా పర్లేదు, కోడలి పిల్ల లేకపోతే నేనుండలేను. ఆ మాటల్లో కోడలి మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వ్యక్తమవుతోంది. ఆ మాటలు విన్న ప్రసాదరావు మనసు చెమర్చింది. వేదా, కోడళ్లను రాచి రంపాన పెట్టే అత్తరును చూశాను. కోడలు లేకపోతే తోచదు, నేనుండలేననే అత్తరు ఈరోజే చూస్తున్నాను. అది ఈ అత్తమ్మలో అన్నాడు ప్రసాదరావు వేదవతి గడ్డాన్ని పట్టుకుని ఊపుతూ. కోడలు మనల్ని తల్లిదండ్రులుగా చూడటంలో లేని గొప్పతనం నాలో ఏమీ లేదు, కానీ ముందు కోడల విషయం ఆలోచించండి అంది వేదవతి. ఏం చేయాలో నాకు తోచడం లేదు ప్రసాదరావు అన్నాడు. నాకు తోచకే కదా మిమ్మల్ని అడిగింది. నాకైతే ఒకటే మార్గం తోస్తోంది. ఏమిటది అడిగాడు ప్రసాదరావు. అబ్బాయిని పిలిపించేయడమే, లేదంటే అమ్మాయిని పంపించడం. మొన్న టీవీలో చూపించారు చూసారా, ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల స్టోరీలు? అప్పో, చూస్తేనే భయమేస్తోంది. పెళ్ళాలని హింసించేవాళ్ళు, పెళ్లి చేసుకుని ఇండియాలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, కేవలం అక్కడ పని మనుషుల కోసమే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, శాడిస్ట్ మొగుళ్ళు. అప్పప్పా, అవన్నీ చూస్తుంటే భయమేస్తోంది. ఎంత కంపెనీ పంపిస్తే మాత్రం, మన అబ్బాయిని ఎందుకు పంపించామా అని. మన అబ్బాయి అలాంటి వాడు కాదనుకోండి, కానీ స్నేహితుల ద్వారా చెడిపోతే విరజ బ్రతికేంటి? అమ్మో, తలుచుకుంటేనే భయమేస్తోంది అంది వేదవతి. వేదా, 1-2 ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళు అలా అయ్యాయని అన్నీ అలా జరగవు. అయినా మన కొడుకు అలాంటివాడు కాదు, వాడంత కుసంస్కారి కాదు. మన విరించి గురించి మనకు తెలియదా? ఇలాంటి ఆలోచనలు మానే. అయినా అమ్మాయిని మనం వెళ్ళమనే చెప్పాం, తనే వెళ్ళనంది. ప్రతిమలాడినా వెళ్ళనంది. నిక్కచ్చిగా చెప్పింది, కొడుకులా మనల్ని దగ్గరుండి చూసుకుంటారంది. వాడు వచ్చే వరకు వాళ్ళ తండ్రులను కూడా చెప్పి చూశారు కదా, అయినా వినలేదు. అయినా మన వాడి మీద మనకున్న నమ్మకం కంటే విరజకి ఇంకా ఎక్కువ నమ్మకమే. కోడలు తెలివైందే, పోని ఏదో చేసి మనమే పంపించేద్దాం. కొత్త కోడలు ఒంటరిగా ఉండడం నాకు నచ్చడం లేదు. పైగా పేపర్లో వార్తలు ఒకటి, టీవీల్లో న్యూస్లు ఒకటి, నన్ను గుండెల్లో దడపుట్టించేలా చేస్తున్నాయి బాధగా అంది వేదవతి. ప్రసాదరావు ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతానికి మాత్రం పడుకో వేదా, రేపొద్దున ఆలోచిస్తానులే, పడుకో అన్నాడు దుప్పటి కప్పుతూ. ఆ గదిలో లైటు ఇంకా వెలుగుతూనే ఉంది. మంచానికి ఓవైపు జగన్నాథరావు, మరోవైపు కౌశల్య చెరోవైపు తిరిగి పడుకున్నారు, కానీ ఇద్దరూ నిద్రపోవడం లేదు. జగన్నాథరావు భార్య వైపు తిరిగి, ఏమిటి కౌశల్య, నిద్ర రావడం లేదా అని అడిగాడు. కౌశల్య భర్త వైపు తిరిగి, ఆ మాటకు వస్తే మీకు నిద్ర రావడం లేదు కదా అంది. అవును, అమ్మాయి గుర్తొస్తోంది జగన్నాథరావు అన్నాడు. మీరు చేసిన గారాభమే ఇదంతా. పిల్లల్ని ఎక్కువ గారాభం చేసినా ముద్దు చేసినా దూరమైతే బాధ ఇలానే ఉంటుంది భర్తతో అంది కౌశల్య. అలాగా, సరే మరి నీ సంగతి ఏమిటి? భార్యను అడిగాడు
ఎంతైనా కన్నపేగు కదండి. అయినా మీ కూతురు చేసిన పని ఏమైనా బాగుందా? అత్తవారింటికి వెళ్ళాక కనీసం మన మొహమైనా చూసిందా? కనీసం ఫోన్ అయినా చేసిందా? ఏ ఆడపిల్లైనా పుట్టింటి మీద బెంగ పెట్టుకుంటుంది అంటారు. మీ కూతురికి అలాంటివి ఏమీ లేవు. నిష్ఠూరంగా అంది కౌసల్య. మన కూతురు కాబట్టే అలా నిబ్బరంగా ఉంది. అయినా ఉన్నది ఒకే ఊళ్ళో, అరగంట ప్రయాణం. ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. అవునవును, మనమే వెళ్ళాలి. ఏ అది రాకూడదా? వస్తే దాని అహం దెబ్బతింటుందా? కనీసం చెల్లెళ్ళైనా పలకరించిందా? జగన్నాథరావు నవ్వాడు. కౌసల్య కోపంగా చూసింది. ఇదిగో ఇట్లా సమాధానం చెప్పకుండా నవ్వితే నా కొళ్ళు మండిపోతుంది అంది. వారం రోజుల క్రితమే విరజ మన దగ్గరికి వచ్చి వెళ్ళింది. ఈ వారం రోజుల్లోనే నువ్వు కూతురు మీద అలక మొదలు పెట్టావు అన్నాడు నవ్వుతూ. అవునవును, నేనే అలక మొదలు పెట్టా. మీరు పడుకోండి విసురుగా అంది. జగన్నాథరావు నవ్వి భార్యతో, పోనీ రేపు మనం వెళదామా? మనం వెళ్ళేసరికి అది సూపర్ మార్కెట్కి వెళ్తుంది. అది వచ్చేసరికి రాత్రి అవుతుంది. కొంపలు మునిగిపోయినట్టు పనిలో పడుతుంది. అబ్బబ్బా, నీతో పెద్ద చిక్కే వచ్చింది. పోనీ సండే వెళ్దామా? సండేనా? ఏ రేపు త్వరవారికి ఏం రాజకార్యాలు ఉన్నాయట? కౌసల్య, పెళ్ళై పాతికేళ్ళైనా నీలో ఏ మార్పు లేదు నవ్వాడు. మీలో ఏ మార్పు ఉందని? నేను రోజు చేసే చాకరీడే చేస్తున్నాను అంది. భార్యతో ఆర్గ్యుమెంట్ తెగదని అతనికి పాతికేళ్ల అనుభవం చెప్పింది. అందుకే కామ్గా అటు తిరిగి పడుకున్నాడు. మిమ్మల్నే ఆ దొంగ నిద్ర చాలు కానీ రేపు మనం సూపర్ మార్కెట్కి వెళ్దాం. అక్కడే అమ్మాయితో ఫ్రీగా మాట్లాడచ్చు. ఏమంటారు అంది కౌసల్య. వద్దు కౌసల్య, అది సరికాదు. వెయ్యాల వారికి తెలిస్తే బాగోదు. మనమేదో సీక్రెట్గా కలుసుకుని ఆరాధిస్తున్నామనుకుంటారు. విరజ కూడా ఫీల్ అవుతుంది. ఏం కాదు, మీరు నాకేమీ చెప్పకండి. రేపు మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము అంతే అని తిరిగి పడుకుని తన నిర్ణయాన్ని డిక్లేర్ చేసింది కౌసల్య. పొద్దున్నే 6 గంటలకే సింధూరి గదిలోకి వెళ్ళి నిద్రలేపింది విరజ. అప్పా ఏంటదినా, అప్పుడే రోజు నా నిద్రలేచే టైం 7:30 కదా, 1.5 అవర్ కట్ చేసావా? కళ్ళు తెరవకుండానే అడిగింది సింధూరి. ఇవాళ నుంచి నీ టైం టేబుల్ మారింది. రోజు 6 గంటలకే నిద్రలేవాలి. మరదలి భుజాలు పట్టుకుని లేపుతూ అంది విరజ. వాట్, 6:00 వదినా? ఇది అన్యాయం. నువ్విలా చేస్తే నీకు అట్ ఏ టైం 4 పిల్లలు పుడతారు. అది ఆడపిల్లలు అంది సింధూరి. 6 పుట్టినా నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు మాత్రం ప్రతిరోజు మారం చేయకుండా 6 గంటలకి లేవాల్సిందే అంది విరజ. ఎందుకొదినా, కొంప తీసి ఏదైనా స్పెషల్ క్లాస్కు పంపిస్తున్నావా? ముందు లేచి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా అంది. సింధూరిని లేపి బాత్రూం వైపు నడిపించుకెళ్ళింది. అప్పుడే వేదవతి కూతురు గదిలోకి వచ్చింది. చూడమ్మా, వదినా నా నిద్ర టైం కట్ చేసింది. తల్లిని చూసి వెనక్కి వచ్చి చెప్పింది సింధూరి. వేదవతి కుర్చీలో కూర్చుని కూతురి వంక కోడలి వంక చూసింది. అలా కుర్చీలో కూర్చోకపోతే నీ కోడలికి చెప్పొచ్చుగా సింధూరి అంది. అమ్మో, వదినా మరదళ్ళ మధ్య నేనడ్డు రాను. మీరు తేల్చుకోండి అంది వేదవతి, చేతిలో ఉన్న కాఫీ కప్పును విరజకిస్తూ. ఇదేంటత్తయ్యా, కాఫీ మీరు తెచ్చారు అడిగింది విరజ. కాఫీ ఎవరు తెస్తే ఏమిటమ్మా, ముందు చల్లారిపోకముందే తాగు. ఇది అన్యాయం. ముందొచ్చిన టైప్ రైటర్ కన్నా వెనకొచ్చిన కంప్యూటర్కే డిమాండ్ అన్నట్టు కూతుర్ని కాదని కోడలికి కాఫీ ఇస్తావా? కంప్యూటర్లో ఈమెయిల్ ఉంటుంది వేదవతి అంది. ఈమెయిలా? సింధూరి అర్థం కాకంది. అవును, నా కోడలి కంప్యూటర్ అయితే నా కోడలిలో ఉంది ఎఫెక్షన్ మెయిల్. నువ్వు ఎప్పుడైనా ఆ మెయిల్వే. ఆ మెయిల్ అంటే అత్తారింట్లో ఉండే మెయిల్వి. ఎప్పుడు నా దగ్గర ఉండేది నా కోడలే. అబ్బో, ఇంతటి అత్త ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు అని వదిన వైపు తిరిగి, మా వదిన ఎప్పుడూ మంచిది, నా తల్లి రాక్షసి కాదు అంది. తప్పు సింధూరి, అమ్మని రాక్షసి అనద్దు, మందలింపుగా. ఈలోగా కారు హారన్ వినిపించింది. త్వరగా తెములు 1 సెకండ్ అంటూ టేబుల్ మీది నైట్ డ్రెస్ తీసింది. ఈ డ్రెస్ వేసుకుని త్వరగా బయటకు రా అంది విరజ. సింధూరికి ఏమీ అర్థం కాలేదు. కానీ వదిన ఏం చెప్తే అది చేయాల్సిందే అన్న విషయం అర్థమై హడావుడిగా డ్రెస్ చేసుకోసాగింది. అత్తయ్య, మీరు బయటికి రండి. ఈలోగా తను డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది అంది బయటకు నడుస్తూ విరజ. సింధూరి నైట్ ప్యాంటు షర్టు వేసుకుని వచ్చింది. వదినా, ఇప్పుడేనా చెప్తావా? సస్పెన్స్తో నా నరాలు తెంచుతావా అంది. ఇవాల్టి నుండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళుతున్నావు. రోజు 1 అవర్, 6 to 7 డేడీ ఇన్స్ట్రక్టరే. నెల రోజుల్లో పర్ఫెక్ట్గా రావాలి, సరేనా? ఆశ్చర్యంగా వదిన వైపు చూసింది. విరజ సన్నజాజిలా నవ్వింది. ఇప్పుడు నాకు డ్రైవింగ్ ఎందుకు వదినా? సింధూరి తనలో తనే కొడుక్కున్నట్టుగా అంది. 4 రోజుల క్రితం సంఘటన గుర్తుకొచ్చింది. తల్లితో తను మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మా, నాకు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుంది. కారు డ్రైవ్ చేస్తూ సిటీలో వెళ్తే ఎంత బాగుంటుందో.
తల్లితో అంది సింధూరి. కారు డ్రైవింగా? ఇప్పుడెందుకే? అయినా మనకేవైనా కారు ఉందా? అయినా డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తావు తల్లి అంది. నువ్వెప్పుడూ ఇంతే, నాకు ఇష్టమైన పని ఏది చేయనివ్వవు. మరి లేకపోతే ఈ హైదరాబాద్లో డ్రైవింగ్ చేయాలంటే గట్స్ ఉండాలి. మనకెందుకు లెత్తు? నువ్వు వెళ్ళిన దగ్గర నుండి ఇంటి దగ్గర నాకు టెన్షన్. అలా అనుకుంటే ఎవరు డ్రైవింగ్ చేయలేరు. వదిన కెరటిక్పై వెళ్తుంటేనే నాకు భయం. ఇక నువ్వు మొదలు పెట్టావా? అమ్మా ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించకు, ప్రోత్సహించు. మనకి తెలియనివి తెలుసుకోవడానికి ట్రై చేయాలి. మనిషి అన్నవాడికి కాస్త కళాపోషణ ఉండాలి. కుదరదంటే ఎట్టా అంది రావు గోపాలరావు స్టైల్లో. వద్దంటే వద్దంతే అంది వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ. ఆ రోజు నువ్వు అత్తయ్యతో మాట్లాడటం విన్నాను. ఈ రోజుల్లో అన్నీ నేర్చుకోవాలి. కారు డ్రైవింగ్ రావడం మంచిదే. ఈ 4 రోజులు సిటీలో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ గురించి ఎంక్వైరీ చేశాను. అందులో లేడీ ఇన్స్ట్రక్టర్స్ గురించి ఆరా తీశాను. పర్ఫెక్ట్ డ్రైవింగ్ స్కూల్ నుంచి మంచి ఇన్స్ట్రక్టర్ని సెలెక్ట్ చేసి ఈరోజు బాగుందని రమ్మన్నాను. లైసెన్స్ ఇప్పించే బాధ్యత కూడా వాడదే. మీ అన్నయ్య వచ్చేలోగా నీ కారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా వస్తుంది. మీ అన్నయ్యని సర్ప్రైజ్ చేయొచ్చు. సింధూరి విరజను వాటేసుకుంది. ఆమె గొంతు గద్గదికమైంది. ఆ రోజు శనివారం, సూపర్ మార్కెట్ చాలా రష్గా ఉంటుంది. మర్నాడు ఆదివారం కనుక శనివారం తప్పనిసరిగా షాపింగ్కి వస్తారు. ఎవరి సెక్షన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కూరగాయల సెక్షన్లో శ్యామ్ హడావుడిగా ఉన్న అందమైన అమ్మాయిల కోసం అతని కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి. ఓ చోడీదార్ అమ్మాయి బెండకాయలు లేతగా ఉన్నాయలేదో తుంచి చూస్తోంది. మేడం అలా తుంచకండి ప్లీజ్ అన్నాడు మాట కలపాలని. లేతగా ఉన్నాయలేదో చూడొద్దా? చాలా లేతవి మేడం. కూర వండారంటే మీ వారు మెచ్చుకోవలసిందే అన్నాడు. పెళ్ళయిందో లేదో తెలుసుకోవాలని. మా వారికి నచ్చడమేమిటి, నాకు ఇంకా పెళ్లి కాలేదు అది సిగ్గుపడుతూ. లక్కీరా శ్యామ్ అనుకున్నాడు మనసులో. అలానా, పోనీ మీ డాడీ మెచ్చుకుంటారు. 1 కిలో ఇమ్మంటారా? 1/2 కిలో చాలా అందా అమ్మాయి. కిలో వేసుకోండి మేడం. కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బిర్యానీ వండుకోవచ్చు, కావాలనే అన్నాడు అమ్మాయి కామెంట్ కోసం. ఏంటి, బెండకాయతో బిర్యానీయా? ఆ అమ్మాయి తెల్లబోయింది. బెండకాయ మజాక, బెండకాయ పులుసు, బెండకాయ ఆవకాయ, బెండకాయ పెరుగు పచ్చడి, ఇంకా బెండ చెప్పబోయాడు. ఈలోగా కాచ్చాయిని అటుగా వచ్చి, ఏ ముదురు బెండకాయ, ఇంకా పెళ్లి కుదిరిందా లేదా అంది నవ్వుతూ. శ్యామ్ చురుక్కుమనేలా చూశాడు ఆ అమ్మాయి ఎక్కడ వింటుందోనని. ఆ చుడీదార్ అమ్మాయి కిసుక్కున నవ్వింది. శ్యామ్ కాచ్చాయనికి దండం పెడుతూ, నువ్వు వెళ్ళు తల్లి అన్నాడు. వెళ్తాలే, ఆల్ ద బెస్ట్ అంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మేడం ఎన్నిమ్మంటారు అన్నాడు శ్యామ్ చుడీదార్ అమ్మాయితో. అసలు బెండకాయలే వద్దులే అంటూ వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. శ్యామ్ కాచ్చాయనని తిట్టినట్టు తిట్టకుండా తిడుతూనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు. లంచ్ టైం అయింది. లంచ్ రూమ్లోకి వచ్చి ఎవరి బాక్సులలో ఓపెన్ చేశారు. ఈరోజు నీ బాక్స్లో ఏముందే అడిగింది కాచ్చాయని. ఏముందిలే, మా ఆయన చేసిన రొట్టి, వంకాయ పచ్చడి. నీది? అంటే వంటంతా ఆయన చేస్తాడా? ఆశ్చర్యంగా అడిగింది కాచ్చాయని. రోజు ఎందుకు చేస్తారు? 3 రోజులు నేను, 3 రోజులు ఆయన. ఓహో, మరి 7వ రోజు సండే కదా, బయట తినేస్తాం. ఆహా, ఎంత లక్కే, నా మొగుడు ఉన్నాడు ఎందుకు? వంటిట్లో ఒక్క పని కూడా ముట్టుకోడు కసిగా అంది కాచ్చాయని. పోనీ బెడ్రూమ్లో పనైనా చేస్తాడా? కన్ను కొడుతూ అడింది మాలిని. చిపో అంది సిగ్గుపడుతూ కాచ్చాయని. ఇంతకీ తమరి బాక్స్లో ఏముందో అంది మాలిని. మామిడికాయ పప్పు, టమాటో చట్నీ అంది కాచ్చాయని. వెరీ గుడ్, షేర్ చేసుకుంటే 4 రకాలు తినచ్చు. అవును, చట్నీలోకి ఏం బాగుంటాయి? చిప్స్ ఉంటే బాగుంటాయి కదా. అవును కదా, మరైతే ఉండి ఇప్పుడే తెస్తా అంటూ లేచి ర్యాక్స్ వద్దకెళ్ళి 2 నిమిషాల్లో 4 చిప్స్ ప్యాకెట్స్తో వచ్చింది మారిని. మన మేనేజర్ గారు చూడలేదా వాడి మొహం? వాడి బిజీలో వాడున్నాడులే, మనం ఎంచక్క లాగిద్దాం. అన్నంలోకి అప్పడాలో వడియాలో చిప్సో లేకపోతే నాకు తినబుద్ధి కాదు. మనకు ఈ సూపర్ మార్కెట్లో ఇదో లాభం అంది ప్యాకెట్ చింపుతూ. అవును, ఎన్ని కావాలంటే అని తినచ్చు. ఇక నుంచి చాక్లెట్స్ కూడా లాగిద్దాం అంది మారిని. అవునవును, ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. అవును, ఇంకా టైం ఉందిగా. ఈలోగా ఎంఆర్ సిస్టర్స్లో షాప్లో చీరలు చూసొద్దామా? 1 కొంటే 3 ఫ్రీయట అంది కాచ్చాయని. మన బాసాసురుడు చూస్తాడేమో, టైం ఉందిగా. అయినా అలా 1 కొంటే 3 ఉచితం ఎలా ఇస్తాడప్పా, నువ్వు ఆలోచించు. ఊరికనే అయితే ఇవ్వడు కదా, లాభం లేకుండా ఏ బిజినెస్ మ్యాను బిజినెస్ చేయడు. ఈ మాత్రం చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోం. ఫ్రీ అనగానే పరిగెడతాం. మనమే కాదు, ఆడవాళ్ళందరూ ఆల్మోస్ట్ అలానే ఉంటారు. పండుగని ఆఫర్ ఇచ్చి ఉండొచ్చుగా నా తలకాయ. ఏ సీజన్లో ఆ సీజన్ పేరు చెప్పి అమ్ముకుంటారు. ఆషాఢం అంటారు, తర్వాత శ్రావణం అంటారు, తర్వాత కార్తీక మాసం అంటారు, తర్వాత క్రిస్మస్, తర్వాత సంక్రాంతి, ఉగాది వాడి తలకాయ.
ఏదో అంకపెట్టి ఆడవాళ్ళని టెంప్ట్ చేయడానికి ఊరికే వెళ్ళి చూసొద్దామంటే సరే, నాకేమీ కొరకుండా రాబుద్ది కాదు కదా, అయితే ఊరుకుందాం లెత్తు. సరే నీ ఇష్టం. అవును, అన్నం తిన్నాక ఫ్రూట్ ఒక్కటైనా తింటే మంచిది కదూ. అవును, అయితే ఉండు, నేను వెళ్ళి శ్యామ్ని అడిగి 2 ఆపిల్స్ తెస్తా అంది మారిణి. బాగుండదేమోనే సంశయంగా అడిగి అంది కాచాయిని. నా తలకాయ్, వాడిచ్చే జీతానికి మన పనే ఎక్కువ, కనీసం ఇలాంటి సరదాలు కూడా తీర్చుకోకపోతే ఎలా అంటూ, నువ్వుండు నేను తెస్తాగా అంటూ ఫ్రూట్స్ సెక్షన్ వైపు వెళ్ళింది. అక్కడ ఎవరూ కస్టమర్స్ లేరు. శ్యామ్ కూరగాయల దగ్గర టీనేజ్ అమ్మాయిలతో బిజీగా ఉన్నాడు. ఫ్రూట్స్ బాస్కెట్లో నుండి 2 ఆపిల్స్ తీసుకుని వచ్చింది మాలిని. ఎవరూ చూడలేదు కదూ అంది కాస్త భయంగా కాచాయని. ఆ, ఎలాగూ 2 రోజులు పోతే బాగా మగ్గి పాడైపోతాయి, అప్పుడు ఎలాగూ పారేయాలి, ముందే మనం కడుపులో పడేస్తే పోలా. విరజ తన సీట్లో కూర్చుని ఆ మంత్ స్టాక్ రిజిస్టర్ చూస్తోంది. ఇలాగ త్రినాథ్ క్యాబిన్లోంచి బయటకు వచ్చాడు. అటు ఇటు చూశాడు, ఎవరి పడిలో వాళ్ళున్నారు. తిన్నగా విరజ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. విరజ ఏం చేస్తున్నావు? సడన్గా అతను అలా రావడంతో ఉలిక్కిపడింది. పైగా అతను చొరవగా పేరు పెట్టి పైగా నువ్వు అనడం అసలు నచ్చలేదు. ఈ మంత్లో ఉన్న స్టాక్ చూస్తున్నాను సార్ అంది. ఓకే, లంచ్ అవర్ కదా, వెళ్ళలేదా? లేదు సార్, కాసేపు ఆగి వెళ్తాను. అలాగే, రైట్, ఓ పని చేద్దాం. నేను అలా తాజ్ బంజారా వైపు వెళుతున్నాను, కాస్త పనుంది. అలాగే లంచ్ చేసొద్దాం, వస్తారా? తెల్లబోయింది విరజ. లంచ్కి తనని పిలవడం ఏమిటి? అది కారణం లేకుండా అప్పటికే అతని క్యారెక్టర్ గురించి అందరూ చెప్పి ఉండడంతో విరజకు ఒళ్ళు మండింది. నా లంచ్ బాక్స్ నాకుంది సార్, మీరు వెళ్ళి రండి, నిర్మోహమాటంగా అంది. అది వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నావా? మన ప్యూన్కిచ్చేయ్. నో సార్, నాకు ఇక్కడ చాలా పని ఉంది, మీరు వెళ్ళండి. త్రినాథిక ఏం చేయలేనట్టు గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడో ఏమో, మళ్ళీ 1 గంటకే వచ్చాడు విరజ సీటు దగ్గరికి. విరజ తన ఆలోచనల్లో తరుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? లంచ్కి ఇన్వైట్ చేస్తే ఇంతగా ఆలోచిస్తారేమిటి? త్రినాథ్ అడిగాడు. విరజను చాలాసార్లు నువ్వు అన్నా. విరజ చూసే చూపు, బిహేవియర్, నడత నడక చూశాక ఆ ధైర్యం చెయ్యలేకపోయాడు. ఇందాకే చెప్పాను కదా సార్ రానని. అయినా నాకు లంచ్ మరొకరితో షేర్ చేసుకునే అలవాటు లేదు. సారీ అంది విరజ పొలైట్గా. అదేమిటి, మీ ఆయనతో కూడా షేర్ చేసుకోరా? చివ్వున తలెత్తి కోపంగా చూసింది విరజ. గతుక్కుమని వెంటనే తన మాటను కవర్ చేసుకుంటూ, నా ఉద్దేశం ఒంటరిగా తినడం ఎందుకని. అవునా, అయితే ఓ పని చేయండి అంది విరజ. ఏమిటి? మనం ఏదైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దామా? ఇందాకే చెప్పాను కదా నాకేం అభ్యంతరం లేదని అన్నాడు త్రినాథ్. కాదు, ఈ వేల్టి నుంచి మనమంతా ఒక్కటే అంది విరజ. దట్స్ గుడ్, దట్స్ నైస్, దట్స్ రొమాంటిక్ అన్నాడు త్రినాథ్. మన స్టాఫ్ అంతా కలిసి లంచ్ చేద్దాం, టెర్రస్ మీద సహపంక్తి భోజనం చేద్దాం. ఈరోజే నేను అందరికీ నోటీస్ పంపిస్తాను, అందరం లంచ్ షేర్ చేసుకోవచ్చు. త్రినాథ్ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ అంది విరజ. త్రినాథ్ మొహం ఎర్రబడింది కోపంతో. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? కోపంతో అడిగాడు. మీది సమభావ మనస్తత్వం అని తాపీగా అంది విరజ. దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు త్రినాథ్. అదేమిటి సార్, అందరం కలిసే లంచ్ చేద్దామన్నారు, మీకు కూడా కంపెనీ కావాలి కదా, అందుకే సహపంక్తి భోజనం చేద్దామని చెప్పాను చాలా సింపుల్గా అన్నాడు. సింపుల్గా అంది. ఓకే, మీరే వెళ్ళి తినండి కోపంగా అన్నాడు త్రినాథ్ వెళ్ళిపోతూ. అప్పుడే కౌసల్య, జగన్నాథరావులు వచ్చారు. అమ్మా, నాన్న, మీరా? ఆశ్చర్యం, ఆనందం కలగసాగాయి విరజకి. పచారి సామాన్ తీసుకుందామని కోపంగా అంది కౌసల్య. మనం ఇంటి దగ్గరే తీసుకుంటాంగా విరజ అడిగింది. కదా, మరి ఇక్కడికి ఎందుకు వస్తాం? కూతురికి తల్లిదండ్రులను చూసే టైం లేదు, అందుకొచ్చాం కోపంగానే చెప్పింది కౌసల్య. అమ్మా, ఏమిటిది చిన్నపిల్లల, ఫోన్లో ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటానుగా, ఎప్పుడు? ముందు అలా క్యాంటీన్కి వెళ్దాం పదా అంది. నీకోసం క్యారేజీ తెచ్చామంది కౌసల్య, క్యారేజీని కూతురు ముందు పెడుతూ. ఏమిటమ్మా ఇదంతా? అయినా నన్ను చూడాలనుకుంటే ఇంటికి రావచ్చుగా. మీ అత్తారింటికా? అడిగింది కౌసల్య. అవును అంది విరజ. అది కాదే, ఇక్కడైతే కష్టం సుఖం మాట్లాడుకోవచ్చు అంది కౌసల్య. జరగబోయే సన్నివేశాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నాడు జగన్నాథరావు. అదేమిటమ్మా, కష్టం సుఖం ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు కదా. అది కాదే, ఎంతైనా అత్త ముందు ఆడపడుచు ముందు ఏం మాట్లాడుకుంటాం? కౌసల్య వివరించబోయింది. అమ్మా, ఇదేం బాగాలేదు, వాళ్ళు నన్ను పరాయి వ్యక్తిలా చూడటం లేదు, మీరిలా ఇక్కడికి రావటం ఏమీ బాగోలేదు, వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. ఎలా తెలుస్తుంది, మేమేం చెప్పాం కదండి అన్నట్టు బొగుడి వైపు చూసింది.
నాకెందుకులే అన్నట్టు జగన్నాథరావు అవును కాదు అన్నట్టు తలను ఓసారి నిలువుగా మరోసారి అడ్డంగా ఊపాడు. నేను చెప్తున్నానుగా అమ్మ, మనం ట్రాన్స్పరెంట్గా ఉంటే అవతలి వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఒకే ఊళ్ళో ఉంటున్నాం, ఒకే కుటుంబంలా కలిసిపోయాం. నీ వల్ల నేను వాళ్ళ దృష్టిలో పరాయిదాన్ని కావద్దు. నన్నెప్పుడూ కోడలిలా చూడలేదు వాళ్ళు, కూతురిలానే చూస్తున్నారు. అమ్మా, మీరు వెళ్ళిపోండి, సాయంత్రం ఇంటికి రండి, అక్కడ అందరం కలిసి మాట్లాడుకుందాం అంది విరజ. అది కాదు విరజ, కౌసల్య ఏదో చెప్పబోయింది. అమ్మా, ఇక్కడ మాట్లాడితే నాకు ఏదో గిల్టీగా ఉంటుంది, నేనేదో మా అత్తమామలను మోసం చేసినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. జగన్నాథరావు భార్య వైపు చూసి, కౌసల్య, అమ్మాయి చెప్పింది నిజమే, మనం ఇక్కడికి వచ్చి తప్పు చేశాం, సాయంత్రం వియ్యాల వారింటికి వెళదామన్నాడు. ఈ మాట మనం ఇక్కడికి బయలుదేరే ముందే చెప్పాల్సింది. నేను చెబితే నువ్వు వింటావా? అయినా మించిపోయింది ఏముంది? అవునవును, కూతురు ముందు నన్ను దోషులు చేయడం మీకు సంతోషం. ఇప్పుడు కూతురు అత్తింటి వాళ్ళ ముందు దోషులు చేస్తుంది. నిష్ఠూరంగా అంది కౌసల్య. అమ్మా, నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు. ఈ అందం చూసే నాన్న నిన్ను పెళ్లి చేసుకుని ఉంటాడు. అయినా ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావు, మేము పుట్టకముందు ఇంకెంత అందంగా ఉండేదానివో అంది విరజ. ఆ మాటలు కౌసల్య ఫ్లాట్ అయిపోయింది. వెంటనే సిగ్గుపడిపోయి, అప్పా, మరీ మోసేకే కళ్ళు తిరిగి పడిపోతాను అంది కౌసల్య. జగన్నాథరావు వస్తున్న నవ్వును ఆపుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అలా తల్లిని కూల్ చేసి పంపించింది. ఇద్దరు వెళ్ళిపోయాక లంచ్ చేసి ఇంటికి ఫోన్ చేసింది. అత్తయ్య, అమ్మ నాన్న సూపర్ మార్కెట్కి వచ్చారు నన్ను చూడటానికి. మీరు అపార్థం చేసుకోకూడదని ఫోన్ చేసి చెప్తున్నాను, సాయంత్రం ఇంటికి రమ్మన్నాను. ఈ మాత్రానికే నాకు ఫోన్ చేసి చెప్పాలటమ్మా? అయినా బిడ్డను చూడటానికి తల్లిదండ్రులు ఎక్కడికైనా రావచ్చు. పోనీలే, ఇంటికి వస్తారన్నావుగా, నాకు సంతోషంగా ఉంది. వచ్చేటప్పుడు స్వీట్స్ పట్టుకురా, వేడివేడి ఉల్లిపాయ పకోడీ తయారు చేస్తాను, అందరం కలిసి తిందాం. వీలైతే పెందరాలే వచ్చేయంది అటువైపు నుంచి వేదవతి. కోడలి అంతరంగాన్ని అర్థం చేసుకునే అత్తయ్యలు ఎంతమంది ఉంటారు? అదే సమయంలో వేదవతి ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అత్తింటి గౌరవాన్ని ఎంతమంది కోడళ్ళు అర్థం చేసుకుంటారు? ఇలాంటి కోడళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకే నాణం, బొమ్మ, బొరుసు రెంటికి విలువ ఉంది. మనీ, మానవ సంబంధాల విలువలు మీద ఆధారపడి ఉంటాయి. స్వగృహ ఫుడ్స్లో స్వీట్స్ తీసుకుంది. ఆఫీస్ నుండి ఇంటికి రిటర్న్ అవుతూ అక్కడి నుంచి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మరదల్ని పికప్ చేసుకుంది. ఇంటికి వెళ్లే ముందు తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు. వెళ్ళేసరికి అత్తయ్య, తల్లి, మామయ్య, నాన్న అందరూ కలిసి కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రెండు కుటుంబాలు కలిసిపోయినట్లు లేదు, అక్కడ ఒకే కుటుంబం కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నట్లుంది. సింధూరి విరజ తల్లిని బాగున్నారా అత్తయ్య అంటూ పలకరించింది. కౌసల్య సింధూరిని దగ్గరికి తీసుకుంది. నీరజ కాఫీ ట్రే పట్టుకొచ్చింది. హాయ్ నీరు, హౌ ఆర్ యూ అంది నీరజ చేతిలోని ట్రే తీసుకుంటూ. ఫైన్, నువ్వెలా ఉన్నావు సింధూరి అడిగింది. పలకరింపులు పరామర్శలు అయిపోయాయి. అందరూ కబుర్లలో పడ్డారు. విరజ గబగబా మొహం కడుక్కుని వచ్చింది వంటిట్లోకి. అప్పటికే పకోడీలకి పిండి కలుపుతోంది వేదవతి. మీరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండండి అత్తయ్య, నేను వేడివేడిగా 10 నిమిషాల్లో పకోడీలు వేసి తెస్తాను అంది వేరజ స్వీట్లు సర్దుతూ. బాగుందే, నేను వెళ్ళటం ఏమిటి? నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, రాక రాక వచ్చారింటికి. నువ్వు వంటిట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది? వెళ్ళు వెళ్ళు అంది వేదవతి. స్టవ్ వెలిగించి నూనె పోస్తూ కళాయిలో, 1/2 గంటలో వచ్చేను, మీరు వెళ్ళండి అంది వినకుండా. అత్తగారి చేతిలోని పకోడీల పిండి గిన్నెలు ఆక్కుంటూ విరజ. ఈలోగా సింధూరి వచ్చింది. వదినా అమ్మా, మీరిద్దరూ వెళ్ళండి, నేను వేసి తెస్తానంది నవ్వుతూ. చాలే చిన్నపిల్లవి, నువ్వు వెళ్ళి నీరజతో మాట్లాడుతూ ఉండు అంది విరజ. అప్పా, వదినా వెళ్ళవమ్మా, రోజు ఎలాగూ నువ్వే చేస్తావుగా, మీ వాళ్ళు వచ్చినప్పుడైనా కాస్త రెస్ట్ తీసుకో. ఈలోగా ఓ వాయి పకోడీలు అవ్వనే అయ్యాయి. ప్లేట్లోకి తీస్తూ విరజ, ఇవిచ్చిరా మామయ్యకి, నాన్నకి, ఆడవాళ్ళకి నేను తెస్తాను అన్నట్టు. అలాగే ఆ స్వీట్ ప్యాకెట్ ఇప్పు, అది కూడా పెట్టు అంది విరజ. మొండి వదిన అంటూ ప్లేట్లో అన్ని సర్దసాగింది సింధూరి. వేదవతి అందరికీ మంచినీళ్ళ గ్లాసులు తీసుకుంది. ఈలోగా కౌసల్య వంటిట్లోకి వస్తూ, ఏంటొదినా, ఏం చేస్తున్నారు? మేము వచ్చి మీ అందరికీ పని పెట్టినట్టున్నాం కదూ. అచ్చచ్చా, అదేం లేదు, మేము చేసుకోమా ఏంటి? పదండి, వచ్చేస్తున్నాం. మీరందరూ వంటిట్లో ఉంటే నేనేం చేయనక్కడా, నేను సర్దుతాను, మీరు లేవండి అంది చొరవగా ప్లేట్లో పకోడీలు సర్దుతూ. అయ్యయ్యో, మీరెళ్ళండి వదినా, నేను తెస్తాను అంటూ ఆమె చేతిలో నుండి ప్లేట్లు తీసుకుని బయటికి నడిచింది వేదవతి. స్వీట్స్ ప్యాకెట్ విప్పి అందరి ప్లేట్స్లో రవ్వల టూలు పెట్టింది సింధూరి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిను కాఫీలు ముగించారు. నీరజ, వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, ఈలోగా నేను వేసిన పెయింటింగ్స్ చూపిస్తాన్రా అంటూ సింధూరి తన రూంలోకి పిలిచింది నీరజని. అవును,
మంచి పెయింటర్వి కదా, నీ పెయింటింగ్స్ అన్నీ చూడాల్సిందే పద అంది ఉత్సాహంగా నీరజ. నీట్గా సర్ది ఉంది కదంతా, వదిన నీట్గా పెట్టుకోకపోతే భలే తిడుతుంది తెలుసా. మనముండే ఇల్లు నీట్గా సర్దుకోవాలి, అలాగే రూమ్ కూడా ఉన్నంతలో బ్యూటిఫుల్గా సర్దడం వదినకి బాగా వచ్చు అంది సింధూరి. ఏది ఏమైనా వదిన గారు, విరజ ఇంత ఇదిగా మీ ఇంట్లో కలిసిపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అంది కౌసల్య. అవును, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పెళ్లికి ముందు ఎలాంటి కోడలు వస్తుందోనని భయంగా ఉండేది. మాతో కలిసిపోయి మా అబ్బాయినే మరిపించేలా చేసింది విరజ. పైగా మా అబ్బాయి తనతో అమెరికాకి ఎంత రమ్మన్నా మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. పైగా విరించి వచ్చే వరకు అతని బాధ్యత తనే తీసుకుంటానని చెప్పింది. ఈ విషయంలో మాత్రం మీ అన్నయ్య గారు కూడా ఎంతో సంతోషపడిపోయారు. విరజలాంటి కోడలు రావటం మా అదృష్టం అంది వేదవతి. మా వదినను పొగిడితే చాలింకా, మరీ ఎక్కువ పొగిడితే దిష్టి తగులుతుంది అంది సింధూరి. అప్పో, వదిన మీద ఈగ కూడా వారనిచ్చేలా లేదు సింధు అంది నీరజ. అలా అందరూ కబులు చెప్పుకుంటూ టిఫిన్స్ కాఫీ ముగించారు. అన్నట్టు అందరం ఇక్కడే ఉన్నాంగా, ఓసారి అల్లుడి గారితో మాట్లాడితే బాగుంటుందేమో అన్నాడు విరజ తండ్రి జగన్నాథరావు. విరజలో మనసులో మాట తండ్రే బయటపెట్టడంతో హ్యాపీగా ఫీల్ అయింది. కుటుంబంలోని అందరూ ఉన్నారు, ఒక్క విరించి మాత్రమే మిస్ అయ్యాడని అప్పుడే అనుకుంది మనసులో విరజ. మనసులోని భావం కనిపెట్టినట్టు తండ్రి అనడంతో హ్యాపీగా ఉంది. వెంటనే ఫోన్ కలిపి ట్రై చేశాడు ప్రసాదరావు. విరించి లైన్లోకి వచ్చాడు. ఒరేయ్ నేనేరా నాన్నని, ఎలా ఉన్నావు? బాగున్నాను డాడీ, ఏంటి విశేషాలు? ఇదిగో ఇప్పుడే మీ అత్తగారు మామగారు నీరజ వచ్చారు, అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఒక్కడవే మిస్ అయ్యావనిపించి ఫోన్ అయినా చేసి మాట్లాడదామనిపించింది. ఇదిగో మాట్లాడు అంటూ ఫోన్ని జగన్నాథరావుకి ఇచ్చాడు. హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? ఇక్కడంతా బాగున్నాం. మీ హెల్త్ జాగ్రత్త? ఆహా ఓకే ఓకే. అత్తయ్య అంతా బాగున్నారా? అందరూ ఓకే బాబు. మీ అమ్మగారితో మాట్లాడు అంటూ ఫోన్ని వేదవతికి అందించాడు. ఒరే నాన్న బాగున్నావా అంది వేదవతి. అందరూ అదే క్వశ్చనా మమ్మీ, నేను బాగానే ఉన్నాను కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా కోసం బెంగ పెట్టుకున్నావా? నిన్ను మరిపించేలా మమ్మల్ని చూసుకుంటోందిరా నీ పెళ్ళాం. విరజ అంత పని చేస్తోందా అక్కడ? నా ప్లేస్ని ఆక్యుపై చేసేసిందా? చూస్తుంటే నన్ను మర్చిపోయేలా ఉన్నారే, నేను త్వరలో రాకున్నా పర్లేదన్నమాట. ఫోన్ లాక్కుంది సింధూరి. అన్నయ్య నీకెన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండిరా, నో ఫికర్ రాక్షసి, నీకు పెళ్లి చేస్తానుండు. నీకు అంత సీన్ లేదులే కానీ వదినే నాకు ఇక్కడ మంచి సంబంధం చూస్తానంది. నువ్వేమీ కష్టపడినక్కర్లేదు రెట్టిస్తూ అంది దుర్మార్గురాలా. నీకేం తీసుకురాను పో అన్నాడు విరించి. ఈలోగా నీరజ లాక్కుంది ఫోన్. బావా బాగున్నావా? ఎవరు? నీరజ నీ మరదలని. హాయ్ బాగున్నావా నీరజ, ఏంటి విశేషాలు? ఇంకా ఇంట్లో పనివాళ్ళు వంటవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి ఫోన్ని, పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళని కూడా పిలవండి. మీ అక్కకు మాత్రం నాతో మాట్లాడటానికి తేలిక లేనట్టుంది, అవునా అన్నాడు. అయ్యో సారీ బావా, ఇదిగో మాట్లాడు అంటూ విరజకిచ్చింది ఫోను. హలో హలో విరజ, ఏమిటి అందరి పలకరింపులు అయ్యాకనా నువ్వు? ఏంటి చూస్తుంటే అందరూ నన్ను మర్చిపోయేలా ఉన్నారు? ఈర్ష? కాదు కాదు ప్రేమ. థ్యాంక్స్. సరే అక్కడే అందరూ ఉన్నారేమో, రాత్రికి నీ సెల్కి మళ్ళీ చేస్తా, ఓకేనా? ఓకే ఓకే బాయ్. ఫోన్ పెట్టేసింది. అదేంటోది నా అప్పుడే పెట్టేశావు అంది సింధూరి. తర్వాత చేస్తానన్నారులే. ఓహో సీక్రెట్స్ అన్నమాట అక్కని ఏడిపించింది నీరజ. నీ మొహం, నవ్వేసింది విరజ. విరించి అంత దూరంలో ఉండవలసి రావడంపై డిస్కషన్ జరిగింది. చాలాసేపటి తర్వాత ఇక వెళ్తాం వదినా అంటూ లేచింది కౌసల్య. నీరజ జగన్నాథరావు కూడా లేచారు. కౌసల్య జగన్నాథరావు నీరజ వీధి మలుపు తిరిగే వరకు వేదవతి ప్రసాదరావు సింధూరి విరజలు బయట ఉండి చేతులు ఊపుతూనే ఉన్నారు. ఆ రాత్రి విరజ తన గదిలోకి వెళ్ళబోతుండగా వేదవతి వచ్చింది. ఏమిటత్తయ్యా నాతో ఏమైనా మాట్లాడాలా అంది విరజ. అవును నేను మీ మామగారు కలిసి మాట్లాడాలి, హాల్లోకి వెళదామా? హాల్ వైపు నడిచింది విరజ, ముగ్గురు కూర్చున్నారు. చెప్పండి అత్తయ్యా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? విరజ అడిగింది. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకోమంటే చెబుతాం వేదవతి అంది. ఉదయం తల్లిదండ్రులు రావడం గురించా? విరజ అనుకుంది. చెప్పమ్మా, విషయం చెప్పాక అపార్థం చేసుకోవుగా అడిగింది వేదవతి. వేదా విరజ ఎవరు? మన అమ్మాయి, తను మనల్ని ఎందుకు అపార్థం చేసుకుంటుంది కదమ్మా అడిగాడు ప్రసాదరావు.
నన్ను బాగా అర్థం చేసుకున్నారు మామయ్య అంటూ వేదవతి వైపు తిరిగి, మీరేం చెప్పాలనుకున్నా నిస్సంకోచంగా మాట్లాడండి అంది విరజ. నువ్విక్కడా అబ్బాయి అక్కడ ఉండడం బాధగా ఉంది తల్లి. వేదవతి అంది, నాకు బాధగానే ఉందత్తయ్య, కానీ ఏం చేస్తాం? విరజ అంది, అందుకే మేము నిర్ణయానికి వచ్చాం. ఏమిటి? నన్ను మీ అబ్బాయి దగ్గరికి పంపుతారా? విరజ సూటిగా అడిగింది. అవును అని తలవంచుకుంది వేదవతి. నేను మీ అబ్బాయితో వెళ్ళాలి అనుకుంటే అప్పుడే వెళ్ళేదాన్నిగా అత్తయ్య. నిజమే కానీ కొత్తగా పెళ్ళైన జంట ఇలా విడివిడిగా ఉండటం బాగుందా? ప్రసాదరావు అన్నాడు విరజకు నచ్చ చెప్తూ. ఒకే ఊళ్ళో ఉండి విడివిడిగా ఉంటున్నామా? అయినా ఆయన ప్రాజెక్ట్ వర్క్ ముఖ్యం కదా. ఎంతమంది పెళ్లి కాగానే భార్యను వదిలేసి వెళ్ళడం లేదు? ఎంత అని, సంవత్సరం తిరిగేలోగా తిరిగి వస్తారుగా. పోనీవాడినే వచ్చేయమందాం, వేదవతి అంది. మధ్యలో వర్క్ వదిలేసి వస్తే ఏం బాగుంటుంది? అయినా ఈ పాటి దూరం ఏ పాటి తత్తయ్యా? ఎంతమంది వెళ్ళడం లేదు అంది విరజ. అలా అన్నదే కానీ భర్తకు దూరంగా ఉండటం తనకు కష్టంగా ఉంది. వేదవతికి ఏం మాట్లాడాలో తోచలేదు. విరజ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. ఆమె మొహంలో నిజాయితీతో కూడిన బాధ కనిపిస్తోంది. అత్తయ్య, మీ అబ్బాయి ఇక్కడ నా గుండెలో ఉన్నారు. మీ అబ్బాయి తాలూకు ప్రతిరూపం ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. పొట్ట చూపుతూ చెప్పింది. ఒక క్షణం కోడలు చెప్పింది అర్థం కాలేదు. అర్థమైన క్షణం ఆ అత్త మనసు ఆర్ద్రమైంది, ఆనందార్ణవమైంది. నిజమా అన్నట్టు చూసింది. అవును, సాయంత్రం వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. మరి ఈ విషయం సాయంత్రం ఎందుకు చెప్పలేదు? మీ అబ్బాయి వాళ్ళు కూడా సంతోషించేవాళ్ళుగా, వేదవతి అడిగింది. ముందు మీ అబ్బాయికే చెప్పాలనుకున్నాను. మీ బాధ చూశాక ముందు మీకే చెప్పాను. సిగ్గుపడుతూ తల వంచుకుని చెప్పింది విరజ. ప్రసాదరావు మొహంలో ఎంత దాగుకున్న దాగని ఆనందం కనిపిస్తోంది. వేదవతి హడావుడిగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ ఎవరకత్తయ్యా? మీ అబ్బాయికా? అడిగింది విరజ. వాడికి నేను చేసి చెప్తే థ్రిల్లే ఉంటుందమ్మా. నువ్వే నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని చెప్పాలి. కోడలి మొహంలో సిగ్గులను చూస్తూ చెప్పింది. మరి ఫోన్ ఎవరికి? మా వదినికి. అదే, మీ అమ్మకి. ఈ విషయం ఉంటే వాళ్ళెంత సంతోషపడతారో అంటూ ఫోన్ చేసింది. విషయం చెప్పకుండా ఉన్న పళంగా రమ్మంది. కూతురు గదిలోకి వెళ్ళి సింధూరుని నిద్రలేపింది. అప్ప అప్పుడే తెల్లారిందా? అయినా నువ్వేమిటమ్మా, వదిన కదా నన్ను నిద్రలేపాల్సింది అంది బద్ధకంగా కళ్ళు తెరిచిన సింధూరి. ముందు కళ్ళు తెరువు, పద వంటగదిలోకి, లడ్డూలు చేయాలి అంది. లడ్డూలా? ఇప్పుడా? నిన్నేమైనా ఈజిప్షియన్ దోమ కరిచిందా? అర్ధరాత్రి మధ్యల దరువులా ఇప్పుడు లడ్డూ తినాలని కోరిక ఎంత కలిగింది? కొంపతీసి ఈ వయసులో నాకు తమ్ముడో చెల్లెల్లో కంటున్నావా? తల్లి వైపు చూస్తూ అడిగింది. తల్లితో జోకులా? త్వరలో నీకు మేనల్లుడో మేనకోడలో పుట్టబోతోంది. సింధూరి నిద్రమత్తు వదిలిపోయింది. విరజ దగ్గరికి వెళ్ళి, వదినా నిజమా అంటూ విరజ పొట్ట మీద చెయ్యి వేసింది. అవునన్నట్లు తలూపిన విరజను పట్టి ఊపేసింది సింధూరి. ఏయ్ జాగ్రత్త, ఏమిటా దూకుడు, నా కోడలు జాగ్రత్త అంది వేదవతి. అప్పో నీకే ఉంది గొప్ప కోడలు, 9 నెలలు ఆగాక నాకు ఓ కోడలు వస్తుంది అంది విరజ. విరజ భుజం మీద తలపెట్టి వేదవతి అప్పటికప్పుడు స్వీట్స్ తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఇప్పుడు హడావుడి ఏమిటత్తయ్యా? విరజ అంది. నీకు తెలియదు, నువ్వు గదిలోకి వెళ్ళి అబ్బాయికి విషయం చెప్పు. సింధు, నువ్వు నాతో రా. ఏమండి మీరు కూడా అంది వంటగది వైపు వెళ్తూ. సైనికుల్లా వేదవతిని అనుసరించారు వాళ్ళిద్దరూ. విరజ తన గదిలోకి వెళ్ళింది. అప్పుడే విరించిరించి ఫోను. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వెనుక వేనవేల ఆనంద సునామీలు. హలో, ఏం చేస్తున్నారు? మిమ్మల్నే. తన తల్లి అయిన విషయం చెప్పాక అటువైపు భర్త కామ్గా ఉండడంతో అడిగింది. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇండియా వచ్చేయాలనుంది, నిన్ను చుట్టేయాలని ఉంది. ఈ హ్యాపీ అకేషన్ని ఏ హిల్ స్టేషన్కో వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలనుంది. ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు విరించి. ఈ ఆనందకర క్షణాల కోసమే మనం కలిసి ఇక్కడే ఉందామని చెప్పింది. అత్తయ్య వాళ్ళ హడావుడి చూస్తుంటే నాకు కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అర్ధరాత్రి హడావుడి మొదలుపెట్టింది. మీరు ఆ హ్యాపీ మూమెంట్స్ని మిస్ అవుతున్నారు, కాస్త నిష్ఠూరంగానే అంది విరజ. సారీ వీరు, నేను రేపే ఇండియా వచ్చేయినా? వద్దొత్తు, మీ వర్క్ పూర్తి కానివ్వండి. అంతా కలిసే ఉండాలని, ఒకే చోట ఉండాలన్న నా ఆలోచన నిజంగా అడియండి. మీరు ఇండియాకి వచ్చేసరికి నేను మీ ప్రతిరూపంతో సహా స్వాగతం పలుకుతాను అంది విరజ. వీరు, నీ పలుచురి పొట్ట మీద చెవి ఆనించి కడుపులో ఊపిరి పోసుకోబోతున్న బిడ్డ గుండె చప్పుడు వినాలనుంది. నీ గుండెల మీద తలపెట్టి నిద్రపోవాలనుంది. నిన్నడుగు వంపులో సొంతది సేద తీరాలని ఉంది అన్నాడు విరించి ఆర్తిగా. ప్లీజ్ స్టాప్, మీరు సరసమైన కథలోకి వెళుతున్నారు.
అని బ్రేక్ వేసింది. జీవితంలో సరసం మైనస్సా ప్లస్సే కదా, విరించి అన్నాడు. ప్లస్లు మైనస్లు మీరు ఇండియా వచ్చాక ఎలా ఉన్నారు? రెట్టించిన ఆనందంతో బాగున్నాను, కానీ నిన్ను మిస్ అవుతున్న ఫీలింగే నన్ను బాధిస్తోంది. అతని స్వరంలో బాధ ధ్వనిస్తోంది. ఇంతటి హ్యాపీ టైంలో ఆ బాధల గురించి ఎందుకు అంది విరజ. విరించి మాట్లాడలేదు. అతని మనసు భావోద్వేగంతో కదిలిపోతోంది. భార్య రూపం కళ్ళ ముందు కనిపిస్తోంది. పరిగెత్తుకుని వెళ్ళి భార్యను హత్తుకోవాలని అనిపిస్తోంది. అంతకు రెట్టింపు ఫీలింగ్ విరజలో ఉందన్న విషయం అతనికి తెలియదు. కంగారుగా వచ్చిన కౌసల్య జగన్నాథరావు దంపతులకు ఎదురు వెళ్ళి శుభవార్త చెప్పింది వేదవతి. అప్పటికే కిచెన్లో లడ్డూ తయారీలో ఉంది. ఆ ఇంట్లో ఆనంద తాండవం మొదలైంది. సింధూరి, నీరజ, వేదవతి, కౌసల్య దంపతులు కిచెన్లో ఒకరికొకరు పోటీ పడుతూ పిండి వంటలు చేస్తున్నారు. అర్ధరాత్రి ఆ ఇంట్లో లైట్లు వెలగడం, పిండి వంటల గుమగుమలు రావడం ఆ వీధినే విస్మయపరిచింది. మానవ అనుబంధాలనే సంబరపరిచింది. మరుసటి రోజు విరజ చేత, సుందూరి చేత లేవు పెట్టించింది వేదవతి. వాళ్ళింటి దేవుడైన పొంతపల్లి వీరభద్రస్వామి గుడికి రెండు ట్యాక్సీలు మాట్లాడుకుని రెండు కుటుంబాలు బయలుదేరాయి. మా ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి ముందు అయినా ఈ వీరభద్రస్వామి గుడికి రావడం మానవైతే వదినా, అంది వేదవతి. అవునా, సంతోషమే కదా. అందరం కలిసి వెళ్ళడం మరీ సరదాగా ఉంది. ఈ సమయంలో మనందరితో పాటు విరించి ఉంటే చాలా బాగుండేది. మనందరి ఫీలింగు అదే. విరించిని కొంతకాలం మిస్ అవ్వక తప్పదు. అందరూ కలిసి గంటన్నరలో గుడికి వెళ్ళారు. వేదవతి, ప్రసాదరావు దంపతులు ఎన్నోసార్లు ఎన్నో దానాలు చేశారు ఈ గుడికి. ఫ్యానులు, లైట్లు డొనేట్ చేశారు. వాళ్ళింటి దేవుడు వీరభద్రస్వామి. వేదవతి అత్తగారితో తొలిసారి ఈ గుడికి వచ్చాకే, ఆ స్వామికి మొక్కాకే విరించి పుట్టాడు. తరువాత సింధూరి. వేదవతి ప్రసాదరావు దంపతులను చూడగానే పంతులు గారి దగ్గరుండి అర్చనలు చేశాడు, అభిషేకం చేయించాడు. విరించి పేరున, విరజ పేరున అర్చన చేయించింది వేదవతి. తరువాత అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. వేదవతి వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం వడిబియ్యం పోసింది. కొత్త పట్టు చీరని విరజ చేత అమ్మవారికి ఇప్పించింది. వచ్చేటప్పుడు రెండు కార్లు దాబా దగ్గర ఆగాయి. దాబాలో అందరిని ప్రసాదరావు ఏమేం కావాలో తీసుకోమన్నాడు. నాకు చిల్లీ చికెన్, అంది సింధూరి. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాం, ఈవేళకి నాన్ వెజ్ మానే, అంది వేదవతి. వెళ్ళి వచ్చేసాం కదా మమ్మీ, తింటే ఏ, విసుగ్గా అంది సింధూరి. అవును, వెజ్ ఐటమ్స్ చెబుదాం, బిల్ నేను పే చేస్తానన్నాడు జగన్నాథరావు. క్రిస్ప్ వెజిటేబుల్స్, స్ప్రింగ్ రోల్స్, పన్నీర్ కుల్చా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చెప్పారు. అందరూ హ్యాపీగా తిన్నారు. అప్పటికే సాయంత్రం అయింది. మమ్మీ, ఇక్కడ నుంచి ఇటే ఎగ్జిబిషన్కి వెళదామా, అంది సింధూరి. వద్దమ్మా, ఇప్పటికే విరజ అలసిపోయినట్టుంది చూడు. మళ్ళీ ఇట్నుంచి ఎగ్జిబిషన్ అంటే మరో రెండు మూడు గంటలు, మరో రోజు వెళదాంలే. అవును సింధూరి, మరోసారి వెళదాం, నేను ఇంకా నడవలేను, అంది విరజ. ఓకే వదిన, నీ ఇష్టం, అంది సింధూరి. కౌసల్య జగన్నాథరావు నీరజను డ్రాప్ చేసి వాళ్ళింటికి వెళ్ళిపోయారు. వేదవతి, ప్రసాదరావు, విరజ, సింధూరి. మర్నాడంతా వేదవతి బిజీ అయిపోయింది. వంట మనిషిని పిలిపించి బూందీ లడ్డూలు చేయించింది 4 కిలోల వరకు. అందరికీ పంచడానికి స్టీల్ డబ్బాలు తెప్పించింది సింధూరి చేత. 5-10 లడ్డూలు చెప్పున ఒకే బాక్స్లో పెట్టి రెడీ చేసింది. ఆ వీధి వీధంతా సింధూరి చేత పంపించింది. చుట్టాలిళ్ళకి ప్రసాదరావు ఆఫీసులో పనిచేసే ప్యూన్ని పిలిపించి అడ్రస్సులు చెప్పి పంపించింది. అప్పా, కోడలు నీళ్ళొసుకుందని ఎంత సంబరమో ఆవిడికి, అని కొందరనుకుంటే, ఓ పెద్ద ఈవిడే నాయనమ్మ కాబోతున్నట్లు, పెద్ద ఫోజులు పడాయి కాకపోతే, అంటూ తీర్కం తీశారు ఆ వీధిలోని అమ్మలక్కలు. ఏది ఏమైనా విరజ తల్లి కాబోతూ ఉండడం ఆ ఇంట పండగే అయింది. ఆ రోజు సూపర్ మార్కెట్ అంత రష్గా లేదు. శ్యామ్ వెజిటబుల్ సెక్షన్లో అన్నీ జాగ్రత్తగా సర్దుకుంటున్నాడు. కాత్యాయిని, మాలిని వాళ్ళ బిజీలో ఉన్నారు. వెజిటబుల్స్ కొనడానికి ఓ టీనేజ్ అమ్మాయి వచ్చింది. మేడం, ఈ లేత దొండకాయలు చూడండి మేడం, చాలా బాగున్నాయంటూ ఆమెకు హెల్ప్ చేయసాగాడు. ఆవిడ కిలో దొండకాయలు అడిగితే 1.5 కిలో ఇచ్చాడు. క్యాప్సికం 1/2 కిలో అడిగితే 1 కిలో ఇచ్చేశాడు. టొమాటో 1/4 కిలో అడిగితే 1/2 కిలో వేశాడు. ఇదంతా ఆమె గమనించలేదనుకున్నాడు, కానీ అమ్మాయి అంతా గమనిస్తూనే ఉంది. ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మగవాడు పడే అవస్థను గమనించి నవ్వొచ్చింది. ఇంకా ఏం తీసుకోవాలో తీసుకోండి మేడం, అన్నాడు మర్యాదగా. ఇక నుండి ఎలానూ మీ సూపర్ మార్కెట్కే వస్తానులే, నేనే కాదు
మా ఫ్రెండ్స్కి రమ్మని చెప్తాను అంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ మేడం, మీలాంటి కస్టమర్లే కదా మాకు ముఖ్యం. కానీ నీలాంటి వర్కర్స్ ఉంటేనే మీ ఓనర్ కాస్త క్లీనర్ అయిపోతాడు. అంటే నేనంతా చూశానులే, అంకుల్కి ఇష్టమైన కూరలన్నీ రేపటి నుంచి ఇక్కడికే వచ్చి నీ దగ్గరే కొంటాను, సరేనా? అంకుల్ ఎవరు? ఆ సిరంగా అడిగాడు శ్యామ్. మా ఆయన, నవ్వి చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఏం శ్యాము, బాగా జరిగిందా అమ్మకం? మారిని కేకేసి మరి అడిగింది. అపో, ఏం ఆడవాళ్ళురా బాబు, ఒక్కొక్కరు ఒక్కో టైపు. అందుకే ముందు కాళ్ళ మెట్టెలు చూడు, లేదా మెడలో మంగళసూత్రం చూడు. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్, కసిగా అన్నాడు శ్యామ్. నీకు ఈ జన్మలో లైఫ్ పార్ట్నర్ సెటిల్ కాదు. హాయిగా మీ అమ్మ చెప్పింది, ఈ అమ్మాయి చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసేసుకో. శ్యాము, ముదురు బెండకాయ అయిపోతే ఏ కూరకి పనికి రాదు, ఐ మీన్ పెళ్లికి పనికిరావు అంది అతన్ని ఏడిపిస్తూ. చెప్పింది చాలు, నీ పని నువ్వు చూసుకో అన్నాడు అక్కడి నుంచి కదులుతూ. ఓ రోజు కాత్యాయని సూపర్ మార్కెట్కి బయలుదేరే సమయంలో తల్లి చెల్లెలు మధుమతి వచ్చారు. కుశల ప్రశ్నలు అయ్యాక అడిగింది కాత్యాయని, నాతో ఏదైనా పని ఉండి వచ్చారా, కేవలం చూసిపోవడానికి వచ్చారా అని. కాత్యాయని, నువ్వేమీ మారలేదా, మొహం మీదే అడిగేస్తావు, కూతుర్ని చూసిపోవడానికి తల్లి రాకూడదా? తల్లి నిష్ఠూరంగా అడిగింది. సర్లే, అలా అయితే పర్వాలేదు, పని మీద వచ్చావేమో, నేను చేయగలిగింది ఉంటే చేస్తామని అంటూ చెల్లెల వైపు తిరిగి, మధు నువ్వు ఇలారా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది. నిజం చెప్పవే, అమ్మ ఎందుకు వచ్చింది అడిగింది చెల్లెల్ని. నీ దగ్గర మొహమాటం ఎందుకక్కా, నా పెళ్లి గురించి అమ్మకు బెంగ పట్టుకుంది. నీకు తెలుసుగా నాన్న ఏ విషయమూ పట్టించుకోడు, ఆయనకు గుర్రాలన్నా గుర్రపందాలన్నా మోజు, గుర్రాల పేర్లనే ఇంటికి వచ్చిపోయే వాళ్ళకి తగిలిస్తున్నాడు. సర్లే, నాన్న సంగతి తెలిసిందేగా, అమ్మ నీకు పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉందన్నమాట అంది కాత్యాయని సారోచనగా. అవును, మీ నాన్నెటూ పెళ్లి చేయలేడు, అక్కని సహాయం అడుగుదామని వచ్చింది. తీరా వచ్చాక అహం అడ్డొచ్చి ఉంటుంది, మధుమతి చెప్పింది. మధు, అమ్మ సంగతి వదిలే, నీకు నిన్ను బాగా చూసుకోగలవాడై ఉంటే చాలు. చాలా, నీలా డిగ్రీ చదివినవాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడు, ఆస్తిపాస్తి ఉన్నవాడు కావాలా? ఏదో ఒకటి ఆలోచించుకో. నాకైతే ఎలాంటి పట్టింపులు లేవక్కా, అలా చూస్తే ఇక నా పెళ్ళి అయినట్టే. నన్ను ప్రేమగా చూసుకోగలిగితే చాలు బావల. అంటే భావనే చేసుకుంటావా పోనీ, నవ్వుతూ అంది కాత్యాయని. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదక్కా, బావకు నీకు ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు తెలిసిన ఓ అబ్బాయి ఉన్నాడు, డిగ్రీ డిస్కంటిన్యూ, అబ్బాయికి వెనక ముందు ఎవరూ లేరు, ఆస్తి పాస్తి లేదు, కాకపోతే వారానికో సినిమా, ప్రతి పండగకి చీర కొని ఇవ్వగలడు. మంచి అబ్బాయి, సిగరెట్టు కిళ్ళి పాన్ పరాగ్ లాంటి అలవాట్లు లేవు, ముఖ్యంగా నాన్నలా గుర్రపందాల జోలికి వెళ్ళడు. చెల్లెలి వంక చూసి చెప్పింది కాత్యాయని. మరింకేమక్కా నీ ఇష్టం, సిగ్గుపడుతూ అంది మధువతి. ఇప్పుడే అమ్మకేం చెప్పకు, పెళ్లి చూపుల తతంగారికి ముందు ప్రేమ చూపుల తతంగం ఒకటి ఉంది, అది అయ్యాక చెప్పవచ్చు. ప్రేమ చూపులా, అదేంటక్కా వెరైటీగా, ఎక్కేం చేసినా వెరైటీనే. ముందు ప్రేమ చూపులు కానీ ఆ తర్వాత ప్రేమ మాటలు, ఆపై పెళ్లి చూపులు. రేపే నీకు ప్రేమ చూపులు ఏర్పాటు చేస్తా. నేను ఇచ్చిన స్క్రిప్టుని ఉన్నది ఉన్నట్లుగా ఫాలో అవ్వు. స్క్రిప్ట్ ఏమిటక్కా, నీ పెళ్లి సినిమాకు నేనిచ్చే ప్రేమ స్క్రిప్టు. ఇంతకీ ప్రేమ చూపులు ఎక్కడా? మా సూపర్ మార్కెట్లోనే చెప్పింది కాత్యాయని. అక్క ఏం చేసినా తనకు మంచే చేస్తుందన్న నమ్మకం మధుమతిది. తనకు పెళ్ళైతే చాలు, తనకు సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటే చాలు, తనకు ఓ కుటుంబం కావాలి. విరజ సింధూరిని కంప్యూటర్ సెంటర్ దగ్గర డ్రాప్ చేస్తూ అడిగింది, డ్రైవింగ్ బాగా నేర్చుకుంటున్నావా, ఎంతవరకు వచ్చింది? ఇన్స్ట్రక్టర్ పక్కన లేకపోయినా కారు నడపగలను, కాకపోతే కాస్త ప్రాక్టీస్ కావాలి చెప్పింది సింధూరి. వెరీ గుడ్, ట్రాఫిక్లో ప్రాక్టీస్ చేయాలి, ప్రపంచంలో ఎక్కడైనా కారు నడపొచ్చు, ఒక్క హైదరాబాద్లో తప్ప. ఇక్కడ కారు నడిపిన వాళ్ళు అంతరిక్షంలో కూడా ఈజీగా డ్రైవ్ చేయగలరు, నవ్వుతూ అంది విరజ. త్రినాథ్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి విరజ మింగుడు పడ్డం లేదు. ఏ అమ్మాయినైనా ఏదో విధంగా ట్రాప్ చేసే అలవాటున్న అతనికి అట్లీస్ట్ అమ్మాయిలను ఏడిపించి అయినా తన పైశాచిక ఆనందాన్ని కంటిన్యూ చేసే అతనికి విరజ ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. విరజను ఎక్కడా పాయింట్అవుట్ చేయలేకపోతున్నాడు. డ్యూటీలో సిన్సియర్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె వచ్చాక సేల్స్ పెరిగాయి. తన కింద ఉద్యోగులపై అజమాయిషి చలాయించుకోకుండానే ఫ్రెండ్లీ బిహేవియర్తో పని చేయించుకుంటుంది. అలాంటి విరజను ఎలా దెబ్బతీయాలి? అలా ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఐడియా వచ్చింది. చాలా నికృష్టమైన ఐడియా అది.
మేడం, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు, బాయ్ వచ్చి చెప్పాడు. విరజ మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్ళింది. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది. రండి విరజ, ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు అదో మాదిరిగా నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అని కుర్చీలో కూర్చుంది. త్రినాథ్ ఆమె వంకే పరిశీలనగా చూస్తూ సేల్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. బాగా ఇంప్రూవ్ అయ్యాయి. మంత్ ఎండింగ్లో డిస్కౌంట్ ఇవ్వడం వల్ల రష్ బాగానే ఉంటుంది, కానీ ఆ డిస్కౌంట్ని ఫస్ట్ వీక్లో ఇస్తే ఇంకా బాగుండేది. వై, ఎందుకు? శాలరీస్ వచ్చేది ఫస్ట్ వీక్లో, లాస్ట్ వీక్ పర్సు ఖాళీగా ఉంటుంది. మనం డిస్కౌంట్ ఇచ్చినా కొనలేరు. అదే ఫస్ట్ వీక్ అయితే ఎక్కువ సేల్కి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్, నాకు వచ్చిన ఐడియానే మీకు వచ్చింది అన్నట్టు కాస్మెటిక్స్ లేడీస్ ఐటమ్స్ సెక్షన్ కూడా మీరే చూస్తున్నారుగా. అవును, చెప్పింది విరజ. ఎలా ఉన్నాయి సేల్స్? అడిగాడు. బాగానే ఉన్నాయి. విరజ అతని మాటల్లో ఏదో తేడా గమనించింది. లేడీస్ ప్రోడక్ట్స్ బాగానే సేల్ అవుతున్నాయన్నమాట. అవును సార్. ఎక్కువగా ఏ బ్రాండ్ అమ్ముడుపోతున్నాయి సార్? అదే కేర్ ఫ్రీ, స్టే ఫ్రీ. విరజ మొహం ఎర్రబడింది. అంటే మీ అంచనా ప్రకారం లేడీస్కు ఏవి సేఫ్టీగా ఉంటాయి? మరింత ఎర్రబడింది విరజ మొహం. అదేమిటి అలా చూస్తారు? మీరెప్పుడు వాడరా? మీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా? ఏ బ్రాండ్ కంఫర్ట్గా ఉంటుంది? ఎలా యూస్ చేయాలి? విరజ అతని మాటలు పూర్తి కాకుండానే లేచింది. అదేమిటి, నేను మాట్లాడుతుంటే అలా లేచి నిలబడతారు? ఏమాత్రం కట్టిసి లేకుండా? త్రినాథ్ అన్నాడు కోపం వ్యక్తం చేస్తూ. మీకు కావలసిన డీటెయిల్స్ రిటర్న్గా ఇవ్వండి. నా సమాధానాలు కూడా రిటర్న్గా ఇస్తాను. ఓ కాపీ చైర్మన్కు కూడా పంపిద్దాం, చెప్పింది విరజ. ఇప్పుడు త్రినాథ్ మొహం ఎర్రబడింది. ఆ తరువాత నల్లబడింది. విరజ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు వచ్చింది. ప్రొవిజన్స్ సర్దుతోంది కాచ్చాయిని. అప్పుడప్పుడు వెజిటబుల్ సెక్షన్ వైపు చూస్తోంది. ఈలోగా శ్యామ్ కాచ్చాయిని దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తున్నారు సిస్టర్? అడిగాడు శ్యామ్. కాచ్చాయిని శ్యామ్ వంక చూసింది. అదేమిటి సిస్టర్? చికెన్ గున్యా పేషెంట్ని చూసినట్టు చూస్తారు. హలో మిస్టర్, నన్ను సిస్టర్ని పిలిచావా? అడిగింది కాచ్చాయిని. ఎస్ సిస్టర్. హలో మరదలా అని పిలిస్తే బాగోదు కదా, అందుకే డీసెంట్గా ఉంటుందని సిస్టర్ అని పిలిచా. సిస్టర్ సెంటిమెంటు కొట్టకు, అంది కాచ్చాయిని. అదేమిటి సిస్టర్? సారీ సిస్టర్. సారీ కాచ్చాయిని సిస్టర్. చచ్చా సిస్టర్ అలవాటు, పేస్ట్లో అతుక్కుపోయింది. కన్ఫ్యూషన్గా అన్నాడు. నీకు అంతగా అనాలనిపిస్తే మారిణి సిస్టర్ అని పిలువు అంటూ మారిణి వైపు తిరిగి, మారిణి నీ శ్యామ్ బ్రదర్ వచ్చాడు అంది. మారిణి అక్కడికి వచ్చి, అబ్బో నాకు సిస్టర్ పిలుపు పడదు. సిస్టర్ అని పిలిస్తే హాస్పిటల్లో నర్స్ని పిలిచిన ఫీలింగు, మారిణి అని పిలిస్తే చాలు. అయినా ఇదేంటి శ్యామ్, ఈ మధ్య సిస్టర్ ట్యాగ్ లైన్ వేసుకుని తిరుగుతున్నావు? సిస్టర్ అంటే ఎవరికీ ఎలాంటి మిస్అండర్స్టాండింగ్లు ఉండవని. అయినా నోరారా సిస్టర్ అని పిలిస్తే కాచ్చాయిని సిస్టర్ సిస్టర్ వద్దంటోంది, శ్యామ్ అన్నాడు కాస్త దిగులుగా ఆ ఇద్దరు వైపు చూస్తూ. అబ్బా నువ్వు అలా పిలవకూడదు శ్యామ్. ఇంతకీ నాతో పనేమిటి? ఏమీ లేదు సిస్టర్. మేడం సారీ, కాచ్చాయిని మేడం. మన సూపర్ మార్కెట్లో బెండకాయలు నేను ఒకేలా ఉన్నాం. బెండకాయలు కొనడానికి ఎవరొచ్చినా చివర విరిచి అబ్బా ముదురు అంటున్నారు. వాళ్ళు ఆ మాట నన్ను ఉద్దేశించి అంటున్నట్లే అనిపిస్తోంది. అందుకని నాకు మంచి సంబంధం చూసి పెట్టండి. ఈ సూపర్ మార్కెట్లో పనిచేసిన అన్ని రోజులు మీకు ఫ్రీ వెజిటేబుల్స్ సప్లై చేస్తాను. కాచ్చాయిని శ్యామ్లో అమాయకత్వం మంచితనం చూస్తోంది. శ్యామ్, తదాస్తు దేవతలు మన సూపర్ మార్కెట్కు షాపింగ్కి వచ్చారు. వాడు తదాస్తు అన్నట్టు వినిపించింది. ఈ సూపర్ మార్కెట్లోనే నీకు పెళ్లి చూపులు ప్రేమ చూపులు జరుగుతాయేమో. ఎవరు చెప్పగలరు? అంది కాచ్చాయిని. అప్పా పుల్లారెడ్డి స్వీటు, తిరుపతి లడ్డు రెండు జాయింట్గా తిన్నట్టుంది కాచ్చాయిని మేడం, సంతోషంగా అన్నాడు శ్యామ్. ఈ హ్యాపీ అకేషన్లో మాకు కూల్ డ్రింక్స్ తాగించుకో, మారిణి అంది. సరిగ్గా అప్పుడే విరజ వస్తూ కనిపించింది. పనివేళలో కబుర్లు చెప్తే విరజకు నచ్చదు, అందుకని పని చేస్తున్నట్లు నటించబోతూ విరజ వైపు చూసింది. విరజ మొహంలో సీరియస్నెస్ గమనించింది. కాచ్చాయిని విరజ దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది మేడం? అడిగింది అనుమానంగా. విరజ క్యాబిన్లో జరిగింది చెప్పింది. దొంగ సచ్చినోడు, వీడికి ఇది అలవాటు అయింది. మహిళా కమిషన్కు ఫోన్ చేసి చెబుదామా? అంది కాచ్చాయిని. అక్కర్లేదు, ప్రతిదానికి ఇతరుల సాయం అర్థించడం ఎందుకు? వాడికి నేనే తగిన బుద్ధి చెప్తాను అంది విరజ. దట్ ఈస్ విరజ అనుకుంది మనసులో కాచ్చాయిని. ఉత్కళకు నిద్రపట్టడం లేదు. అర్ధరాత్రి 11 దాటింది. భర్త అటు తిరిగి గుర్రు పెట్టి పడుకున్నాడు. భర్త వైపు చూసింది. ఆమెలో అనుమానాల సునామీలు కదలాడుతున్నాయి. ఈ మధ్య భర్త ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తోంది. రోజురోజుకి ఆమె అమాయకత్వం అనుమానంగా రూపాంతరం చెందుతోంది.
ఎప్పుడూ ఆలస్యంగానే ఇంటికొస్తున్నాడు. అడిగితే ఒక్కో రోజు ఒక్కో కారణం చెబుతాడు. అటు మొన్న ఎందుకండి ఆలస్యమైందని అడిగితే షేర్ హోల్డర్స్ వచ్చారు మీటింగ్ అని చెప్పాడు. అంతకుముందు ఒకసారి డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉందన్నాడు. ఇదివరకు ప్రతి పండక్కి టంచరగా చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవాడు. నెలకి చేతి ఖర్చుల కడి ఎక్స్ట్రాగా ఇచ్చేవాడు. తన దగ్గర ఎంత డబ్బున్నా భర్త ఇచ్చిందంటే అదో తృప్తి. ఈ మధ్య చాలా రకాలుగా మారిపోయాడు. తనని పట్టించుకోవడం, కనీసం తిన్నావా అని అడగడం, అబద్ధాలు చెప్పడం, ఆలస్యంగా ఇంటికి రావడం, ఇవన్నీ చూస్తుంటే తనకి తెలియకుండానే ఆమెలో భయం మొదలైంది. ఆ మధ్య పక్కింటి ఆంటీ మ్యాట్నీ సినిమాకు వెళ్తే మీ వారు మరో అమ్మాయి వచ్చారని చెప్పింది. భర్తను నిలదీసి అడగటానికి తనకే సిగ్గు అనిపించింది. తీరా నిజమని తెలిస్తే విని తట్టుకునే శక్తి తనకుందా? నిజంగా తన భర్తేనా లేక పక్కింటి ఆమె పొరపాటు పడిందా అనే అనుమానం. అయినా తను ఏం తక్కువ చేసిందని అన్నీ అతను చెప్పినట్టే వింటుంది. వారానికోసారి ఇంట్లో డ్రింక్ పార్టీ అరేంజ్ చేసుకున్నా తనేమీ అనదు. గ్లాసుల దగ్గర నుండి స్నాక్స్ వరకు సప్లై చేస్తుంది. వేయించిన అప్పడాలపై టొమాటో, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు తరిగి ఇమ్మంటే ఇస్తుంది. అందరి భార్యల్లా ఇంట్లోని దుకాణం పెట్టారా అని కూడా అనదు. సినిమాలకి షికార్లకి తీసుకెళ్లలేదేమని కూడా అనదు. తను ఫోన్ లాక్ చేసుకుని వెళ్ళినా పట్టించుకోదు. ఇవన్నీ భర్తపై ఉన్న అనుమానాలు. ఈ కారణాలన్నీ సరైనవేనా? తనకే అనుమానం ఎక్కువైందా? తను అనవసరంగా భర్తని అనుమానిస్తోందా? తనను తాను సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది. ఎలా చూసినా భర్త మారాడు అనేది 100% నిజమే అనే తేలుతోంది. ఏం చేయాలి తను ఇప్పుడు? ఉత్కళకు భర్త అంటే వల్ల మారిన ప్రేమ. ఎంత ప్రేమ అంటే భర్త గురించి ఎవరేం చెప్పినా నమ్మనంత. ఆ నమ్మకం అతనికి అడ్వాంటేజ్ అవుతోందని అనుకోలేదు. మనిషిలో అసంతృప్తి అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? దాంపత్య జీవితం నుంచా, ఇగోల నుంచా? ఒకవేళ తనకు అన్నీ భర్త నుంచి సమకూరితే ఆమెలో ఈ అసంతృప్తి మొదలయ్యేది కాదేమో. చాలా కాలంగా ఆమెను బెడ్ మీద అవాయిడ్ చేస్తున్నాడు. దాంపత్య సుఖం జీవితంలో ప్రధానం కాకపోవచ్చు, కానీ అది టేకటీసీగా వదిలేయవలసిన విషయం మాత్రం కాదు. భార్యను ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ వచ్చాడో అప్పుడే ఆమెలో అసహనం మొదలైంది. ఆ అసహనం అనుమానం వరకు వెళ్ళింది. ప్రతి విషయంలోనూ తననెందుకు అవాయిడ్ చేస్తున్నాడు? భర్తకి అనారోగ్యమా, తనకు అనారోగ్యమా? ఆర్థిక పరమైన సమస్యలా? వయసు మీద పడుతోందా? ఆకర్షణ తనలో తగ్గిపోతోందా? ఇవన్నీ ఆమెకు సమాధానం దొరకని ప్రశ్నలు. కనీసం అతని ఇంటికి వచ్చాక భార్యను లాలించి ఆమెతో కబుర్లు చెప్పి ఎంటర్టైన్ చేసినా తన అభద్రతా భావాన్ని చాలా వరకు వదిలేసేది. ఎప్పుడూ ఏదో కారణం చెప్పి భర్తను నిలదీయక తప్పదేమో అనుకుంది. ఓ నిట్టూర్పు విడిచి అటువైపు తిరిగి పడుకుంది. ఏవేవో ఆలోచనలతో ఆ రాత్రంతా ఆమె కంటి మీదకి కునుకన్నదే లేదు. కౌశల్య వంటిట్లో సున్నుండలు చేస్తోంది. విరజ ఇంటికి స్వీటు, హాటు చేసి తీసుకెళ్లాలని ఆమె తాపత్రయం. జగన్నాథరావు లోపలికి వస్తూ, ఏమిటోయ్, హాల్లోకి వాసనలు వస్తున్నాయి, ఏం చేస్తున్నావేమిటి? విరజకు సున్నుండలంటే ఇష్టం, దూరగా మినప్పప్పు వేయిస్తున్నాను, అదే ఆ కమ్మని వాసన. హాట్ ఏం చేయాలో ఐడియా ఇవ్వకూడదు? అమ్మాయికి ఏది ఇష్టమైతే అది చెయ్యి. జంతికలు, కారపూస, చెక్క వడలు అవన్నీ ఓల్డ్ టైప్ అంటారేమో అనుమానంగా అంది కౌశల్య భర్త వైపు చూస్తూ. అప్పుడే నీరజ జడవేసుకుంటూ వచ్చింది. మమ్మీ, అక్కకి వెజ్ మంచూరియా ఇష్టం, అది చేద్దాం అంది హుషారుగా. నాకు అవన్నీ రావు కదే, ఏదో గొట్టంతో సేగు వత్తమంటే ఒత్తుతాను కానీ నాకొచ్చు కదమ్మా, నేను చేస్తాలే. అయితే చెయ్యి, మరి బాగుండాలి. నేను చేశానంటే 5-star హోటల్లో లాగా వస్తాయి. సరేనా, ఇంతకీ అన్ని వెజిటేబుల్స్ కావాలి, మరి ఉన్నాయా అంది. ఓ, అన్నీ ఉన్నాయి. మరి కార్న్ఫ్లోర్, మైదా? మైదా అయితే ఉంది, కానీ అదేంటి ఇంకోటి? అది నాకు తెలియదు తల్లి అంది మినప్పప్పు మరో వాయి వేయిస్తూ. వీధి చివరి షాప్కి వెళ్ళి నేను తెస్తాలే అంది. ఈలోగా కూరలన్నీ చక్కగా కడిగి చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టు. టా తల్లే, అన్నీ తరిగి పెడితే ఈజీగా చేసి పెడతావా నువ్వు? నువ్వు తరుగు, ఎక్కువ కావాలి, వాళ్ళింటికి మనింటికి సరిపోవాలి కదా అంది కౌశల్య. సరే, నేనే తరుగుతానులే, డబ్బులు ఇటు ఇవ్వు, కార్న్ఫ్లోర్ తేవాలి. జగన్నాథరావు జేబులో నుండి తీసి 50 రూపాయలు ఇచ్చాడు. చాలా? చాలు డాడీ, ఇప్పుడే తెస్తాను అంటూ వెళ్ళింది మీరజ. మీరజ వెళ్ళగానే జగన్నాథరావు గర్వంగా కౌశల్య గారు చూస్తూ, మనం ఆడపిల్లలు అని భయపడ్డాం, ఎంత బుద్ధిమంతులో చూడు అన్నాడు. అవునండి, ఈ కాలం పిల్లలతో పోలిస్తే మన పిల్లలు చాలా నయం. అటు అత్తవారింట్లో కూడా విరజ బాగా కలిసిపోయింది. నీరజకి కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. దాని అదృష్టం ఎలా ఉందో.
కూతురు తల్లి కాబోతుందనే సంతోషం ఆ ఇంట్లో వెళ్ళి వెరుస్తోంది. వాళ్ళు పడుతున్న హడావుడి, పోటీ పడటం చూస్తుంటేనే తెలుస్తోంది వాళ్ళలో ఎంత సంతోషం పొంగి పొర్లుతోందో. మరో 2 గంటల్లో వెజ్ మంచూరియా సున్నుండల తయారీ పూర్తయింది. 2 చెరువ పెద్ద స్టీల్ డబ్బాల్లో పెట్టింది. నీరజని వెళ్ళి సందు చివర ఉన్న పూల దుకాణంలో 5 మూరల సన్నజాజున మాల తీసుకురమ్మంది. 2 కిలోల మామిడిపళ్ళు, అరటిపళ్ళు, ఆకులు, వక్కలు తెప్పించింది. అవన్నీ తీసుకుని వియ్యాల వారింటికి బయలుదేరారు 3. వీళ్ళు వెళ్లేసరికి వేదవతి విరజకు తలదువ్వి జడవేస్తోంది. ఆహా, ఎంత అదృష్టమే అక్క, అత్తవారి చేత జడవేయించుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది. అత్తయ్య, నాకు మీలాంటి అత్తయ్య దొరకాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంది నీరజ వేదవతి పక్కన కూర్చుంటూ. తప్పకుండా వస్తారులే, సరేనా, బావున్నారా వదిన గారు అంటూ కౌశల్య తెచ్చినవన్నీ అందించింది. అరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా, మొహమాటంగా అంది వేదవతి. అవన్నీ మనకోసం కాదే పిచ్చి మమ్మీ, విరజ వదినికి అంది సింధూరి. అందరి కోసమును సవరించింది కౌశల్య. అక్కా, వేడి మంచూరియా నీకు ఇష్టం కదా అత్తా, ఓ పట్టు పట్టు. నీరు ఇవన్నీ ఎందుకే ఇప్పుడు? అమ్మా, నీకు అసలే మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది విరజ ఇబ్బందిగా మొహం పెడుతూ. పిచ్చి తల్లి, బిడ్డ నీళ్లు పోసుకుంటే స్వీటు హాటు తీసుకురావడం కూడా ఓ పనేనా? ఎవరైనా తెస్తారు, పదండి, ముందు టేస్ట్ చేయండి అంది కౌశల్య. నీరజే చొరవగా ప్లేట్లో సతసాగింది. సింధూరి, వేదవతి హెల్ప్ చేశారు. సింధూరి మంచూరియాను ఓ ముక్కలో నోట్లో వేసుకుని, ఓ అదిరింది అంది. నిజంగానా? నీరజ అమాయకంగా అడిగింది. ప్రామిస్, చాలా బాగుంది, అచ్చు తాజ్ బంజారాలో తిన్నట్టే ఉంది, చూడు వదినా అంటూ విరజ నోట్లో ఓ ముక్క పెట్టింది. అవును నీరు, ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ అంది సుంది సింధూరి. ఏముంది, హాయిగా యాంకర్ని అయిపోదాం అనుకుంటున్నా, గ్లామర్కి గ్లామరు, డబ్బుకి డబ్బు, నీరజ నవ్వుతూ అంది. ఏ ఛానల్లో ట్రై చేస్తున్నావు? అన్ని ఛానల్స్లోనూ అప్లికేషన్స్ ఇచ్చి వచ్చాను, ఏది ముందు సెలెక్ట్ చేస్తే ఆ ఛానల్లో చేరిపోతాను అంతే అంది. మరి మాకు చెప్పలేదేమే అంది కౌశల్య ఆశ్చర్యపోతూ. అప్లయ్యే కదమ్మా, ఇంకా సెలెక్ట్ కావాలి, ఇంటర్వ్యూ కావాలి, ఆడిషన్ టెస్టు, మేకప్ టెస్టు చాలా ఉంటాయిగా, తర్వాత చెప్తామనుకున్నాను అంది. వారిని నీకు యాంకర్ అవ్వాలని అంత కోరికటే అంది విరజ. అవునక్క, హాయిగా గ్లామర్గా ఉంటుంది, ఈజీగా చేసేయచ్చు, దానికి కూడా ప్రాక్టీస్ కావాలి కదా. ఆ దానిదే ఉంది, అత్త ముందు నిలబడి 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది, పెద్ద ట్రైనింగ్ కూడా అక్కర్లేదు. అంతేనంటావా? డెఫినెట్గా అంతే. నీకు తెలుగే సరిగా రాదు కదే, ఎలా మేనేజ్ చేస్తావు? తెలుగు రాకపోవటమే బెనిఫిట్ అక్క, వచ్చి రాని తెలుగు, బట్లర్ ఇంగ్లీష్ వస్తే చాలుట యాంకర్లకు, మనకెలాగో వచ్చు కాబట్టి నో ప్రాబ్లం. మొత్తానికి యాంకరింగ్ చేస్తానంటావు, అమెరికాలో కూడా వస్తుందట ఆ ఛానల్, బావ ఫోన్ చేసినప్పుడు చూడమను, తప్పకుండా చెప్తానులే అంది విరజ. మీ ఇంటి పద్ధతి ప్రకారం శ్రీమంతం ఏ నెలలో చేస్తారు వదినా అడిగింది కౌశల్య. 5వ నెలలో చేస్తాం, అయితే మీ పంతులు గారికి డేట్ చూపిస్తే విరజకి శ్రీమంతం చేసేద్దాం, ఆ ముచ్చట కూడా తీరిపోతే మాకు నిశ్చింతగా ఉంటుంది కౌశల్య అంది. ఇప్పుడు నాకు అలాంటివేమీ వద్దమ్మా, ఆయన లేకుండా ఇవన్నీ ఏమిటి, నాకు చేసుకోవాలని లేదు అంది విరజ. అదేమిటమ్మా అలా అంటావు, అబ్బాయి ఇక్కడ లేనంత మాత్రాన శుభకార్యం చేయకుండా ఆపుతామా? చేయాల్సిందే, ముందు మీ తల్లిగారింట్లో చేశాక తర్వాత మన ఇంట్లో చేయాలి, పద్ధతి పద్ధతే. ఏమేం కావాలో, ఎవరెవరిని పిలవాలో ఓ లిస్ట్ రాసిస్తాను, రేపే మన ఇంటి అయ్యగారిని పిలిచి నీ పేరు నక్షత్రం చెప్పి మంచి రోజు చూడమంటాను. నువ్వింకేమీ ఎదురు చెప్పకు, అసలే తొలుచూలు శ్రీమంతం కాదనకూడదు. అది కాదత్తయ్యా, ఇప్పుడు అనవసరంగా ఖర్చులు ఎందుకు ఇబ్బందిగా అంది విరజ. అసలు చిన్నప్పటి నుంచి కూడా విరజకు ఫంక్షన్స్ ఇష్టం ఉండదు, అందులో పైగా తన ఫంక్షన్ అంటే అసలు ఇష్టం లేదు, విరించి లేకుండా చేసుకోవడం అసలు ఇష్టం లేదు. ఆ మాటే అంటే అటు అత్తమామలు ఇటు తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఓ రోజు అనీజీగా అనిపించి లేవలేదు విరజ, కంగారు పడిపోయింది వేదవతి. ఉదయాన్నే లేచి ఇంటి పనులు మొత్తం చేసుకుని యాక్టివ్గా ఆఫీస్కి వెళ్ళే విరజ ఈరోజు బారెడు పొత్తిక్కినా లేవలేదేంటప్పా అనుకుంటూ విరజ గదిలోకి వెళ్ళింది వేదవతి. విరజ అని పిలుస్తూ, ఏమిటమ్మా ఇంకా లేవలేదు అంది కంగారుగా నుదుటిపై చేయి వేసి చూస్తూ. ఏమీ లేదత్తయ్యా, కాస్త నీరసంగా ఉంటేను, అయ్యయ్యో జ్వరం ఏమీ లేదు కదా, కంగారు పడకండి అత్తయ్యా, అలాంటిదేమీ లేదు, కాస్త వీక్గా అనిపించింది అంతే. వేదవతి హడావుడి చేసేసింది, గబగబా వెళ్ళి ప్రసాదరావు చెవిన వేసింది, సింధూరికి వెళ్ళి చెప్పింది. అందరూ హడావుడిగా విరజ రూమ్లోకి వచ్చేశారు.
అందరిలోనూ ఆదుర్త కంగారు. ఏం లేదంటున్నానుగా మావయ్య, ఏమాత్రానికే కంగారు పడతారేంటి? అరే పలేదానివే, రాత్రంతా ఒక్కత్తివే ఇలా మూలుగుతూ ఒంటరిగా పడుకున్నావా? మమ్మల్ని ఎవరినైనా లేపొచ్చుగా సింధూరి. ఈరోజు నుండి వదిన రూమ్లో నువ్వు పడుకో, ఇలా ఒక్కరిని వదలొద్దు. ఏంటత్తయ్యా ఇది, మరీ చిన్నపిల్లని చేసి మాట్లాడతారు. నాకేం కాలేదు, ఏదో వేవిళ్ల వలన కాస్తంత నడతగా ఉంటే మీరిలా సిక్కుగా అంది. వదినా, లీవ్ లెటర్ రాసి ఇవ్వు, మీ బాస్కి ఇచ్చేస్తాను. ఈరోజు రేపు లీవ్ పెట్టు, నీకు రెస్ట్ చాలా అవసరం అంది సింధూరి. వాళ్ళ ఆప్యాయతకి ప్రేమకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎంత ప్రేమగా చూసుకునే అత్తింటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారా అనిపించింది. తన అదృష్టం ఇంత బాగా ఉంటుందనుకోలేదు. ఒక్క విరించి దగ్గర లేడనే తపన తప్ప తనని ఎంతో ప్రేమగా చూసుకునే పేరెంట్స్, మరెంతో మమకారంతో చూసుకునే అత్తింటి వాళ్ళు, ఏ పూర్వజన్మ ఫలమో ఇది పదే పదే అనుకోసాగింది విరజ. ఆ రోజుకి మాత్రమే లీవ్ లెటర్ రాసిచ్చింది సింధూరికి. ఆ రోజంతా కాలు కింద పెట్టనివ్వలేదు వేదవతి ప్రసాదరావులు. వంటిట్లోకి వెళ్ళి తనే స్వయంగా బత్తాయి రసం తీశాడు. ఏమిటి మామయ్య ఇది? లేవండి, మామగారిని వారిస్తూ అంది విరజ. లేని ఓపిక తెచ్చుకుని వంటిట్లోకి నడిచి వస్తూ సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ సింధూరి దానిమ్మకాయలు తెచ్చింది. వదిన, కడుపుతో ఉన్నవాళ్ళు దానిమ్మ గింజలు తింటే పుట్టే పిల్లలు బలంగా పుడతారట. నోటికి పుల్ల పుల్లగా ఉంటే కాస్త తినబుద్ధి వేస్తుంది. రా ఇవి తిను అంది తెచ్చిన కాయలు ఒరిచి గింజలు ప్లేట్లో వేస్తూ. బాగుంది, పొద్దున్న నుండి మీ మమ్మీ డాడీ నా చేత ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నారు. ఇంకా నీ వంతన్నమాట, ఇలా అరగంటకోసారి నా చేత తినిపిస్తే మనింటి గుమ్మాల సైజు మరింత పెంచాలేమో అంది విరజ నవ్వుతూ. అంత భారీ డైలాగులు ఏం వద్దు కానీ ఇవి తిను. సింధు, నీకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది ఈరోజు. ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు. నా పెళ్ళికేం తొందరలేదులే. అదేమిటి పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోను, చేసుకుంటాను. అన్నయ్య రావాలిగా. ఏ, మీ అన్నయ్య చూసిన సంబంధమే చేసుకుంటావా? నేను చూడకూడదా? వదిన గొంతులోని బాధను గుర్తించిన సింధూరి, చచ్చా అలా అని ఏమీ లేదు వదిన, సరదాగా అన్నానంతే. నాకు అన్నయ్య కంటే నువ్వంటేనే ఇష్టం తెలుసా? నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తే. అలా అని నేనేమీ అనుకోలేదు వదిన అంది సిగ్గుపడుతూ. ఏయ్ చెప్పకు కబుర్లు. ఏ యుక్త వయసులో ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫలానా వాళ్ళలాగా ఉండాలని అనుకోవటం సహజం. ఇందులో తప్పే ఉంది. నీకెలా ఉండాలో చెప్తే. అబ్బాయి ఎలా ఉండాలో నేను ఇంతవరకు ఆలోచించలేదు, కానీ నేను వెళ్ళబోయే అత్తవారిల్లు మాత్రం మనిల్లులాగే ఉండాలి. వెరీ గుడ్, అలాంటి సంబంధమే చూద్దాం. అయినా మనం మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుంటారు. నీకు ఆ కెపాసిటీ ఉందిలే, నీ ట్రైనింగ్ కదా అంది సింధూరి నవ్వుతూ. నా మరదలివి కదా అంది రిటార్ట్ ఇస్తూ విరజ. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన వేదవతి ఆ ఇద్దరినీ చూస్తూ మురిసిపోయింది. కళ్యాణ మస్తు మ్యారేజ్ బ్యూరో ఓసారి తలెత్తి బోర్డు వంక చూసి లోపలికి అడుగుపెట్టింది విరజ. రిసెప్షన్లో తన పేరు రాసి ఇచ్చింది. 2 నిమిషాల్లో ఒక ఆవిడ వచ్చింది. వెల్కమ్ విరజగారు, మీరు డైరెక్ట్గా లోపలికి రావచ్చు అంది బ్యూరో చీఫ్. అలా కాదులేండి, మీ వర్కింగ్ అవర్స్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, పైగా నేను వచ్చింది అఫీషియల్ వర్క్ మీద అంది విరజ. మీరు ఎలా వచ్చినా విఐపీనే. ప్రాక్టికల్గా ఆలోచించటం, అమలు చేయడం అంత ఈజీ విషయం కాదు. మీరు నిజమైన కథానాయిక అంది విరజను లోపలికి తీసుకెళ్ళి. చెప్పండి, మీకు ఏ విధంగా సాయం చేయగలను? బ్యూరో చీఫ్ అడిగింది. ఓ మంచి అబ్బాయి కావాలి, విదేశాల్లో ఉండే అబ్బాయి కాదు, ముఖ్యంగా సిటీలో ఉండే వ్యక్తి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం ఉంటే చాలు. మంచి కలర్ లేకపోయినా పర్లేదు, మంచి మనసు ఉంటే చాలు చెప్పింది విరజ. వెల్ సెట్. ఈ రోజులో ఫారిన్ సంబంధాలు కావాలి, గొప్ప ఆస్తి పరులు కావాలి అనేవాళ్ళని చూశాను, కానీ మీలా ది బెస్ట్ క్వాలిటీస్ ఉండే అబ్బాయి ఎలా ఉండాలో మీరు చెబుతుంటే ముచ్చటేస్తోంది. ఇంతకీ ఈ సంబంధాలు ఎవరికి? మీ సిస్టర్కా? కాదు, సిస్టర్ ఇన్లాకి. అదే మా ఆడపడుచుకి. వాట్, మీ ఆడపడుచుకా? అవును, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? నాకు తెలిసి మీకు సిస్టర్ ఉన్నారు. ఎవరైనా పుట్టింటి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆడపడుచు పెళ్లి కోసం ఇంత తాపత్రయపడరు. మా చెల్లెలి పెళ్లికి ఇంకా టైం ఉంది, మా ఆడపడుచు పెళ్ళి ఈ సంవత్సరమే అవ్వాలి. తను చాలా బాగుంటుంది, డిగ్రీ కంప్లీట్ చేసింది, కంప్యూటర్లో జీనియస్. ఆడపడుచు గురించి చెప్పుకుపోతోంది విరజ. ఓ రోజు విరజ సూపర్ మార్కెట్లో ఉండగా ఇంటి నుండి ఫోన్ వచ్చింది. అమ్మా విరజ, తొందరగా రమ్మా, మీ మామయ్య గారికి ఛాతీలో నొప్పి అంటున్నారు, లేవలేకపోతున్నారు. కంగారుగా ఉంది వేదవతి గొంతు. ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య, కంగారు పడకండి. అత్తగారి ధైర్యం అయితే చెప్పింది కానీ కాళ్ళు చేతులు వణకసాగాయి.
త్రినాద ఆ టైంలో ఆఫీసులో లేడు. ఆ మహానుభావుడికి అసలే తిక్క. చెప్పకుండా వెళ్తే ఏమంటాడో అనిపించింది. సెల్ చేసింది చెప్పి వెళ్దామని స్విచ్ ఆఫ్ వచ్చింది సెల్. శ్యాముకు చెప్పేసి కంగారుగా వెళ్ళిపోయింది. ఏమైంది విరజగారు? మా మామగారికి చెస్ట్ పెయిన్ అట, నేను వెళ్ళాలి. వెళుతూనే చెప్పింది హడావుడిగా. అంబులెన్స్కి ఫోన్ చేయినా? శ్యామ్ అడిగాడు. ఆవిడ హడావుడి చూసి, ఎస్ అది ముఖ్యం, హడావుడిలో తన బుర్ర పనిచేయలేదు. ప్లీజ్ శ్యామ్, హాస్పిటల్కి ఫోన్ చేసి మా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పి అర్జెంటుగా పంపించవా? నేను ఈలోగా వెళ్తాను అంది. ఓకే, నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు శ్యామ్. థ్యాంక్ యూ. విరజ వెళ్ళేసరికి గుమ్మంలో అంబులెన్స్ ఉంది. నర్సులు స్ట్రెచర్ మీద ప్రసాదరావుని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. వేదవతి ఇంటికి తాళం వేసింది. విరజ అలానే అంబులెన్స్ ఎక్కేసింది. జగన్నాథరావు ఎడమ చేయకుండ దగ్గర ఉంది. ఆయన నొప్పిని భరించలేనట్టు పళ్ళు బిగబట్టారు. భగవంతుడా, ఈయనకేమీ కానీయకు, సమయానికి ఆయన కూడా లేరు ఇండియాలో. ఏదైనా జరిగితే ఎవరూ తట్టుకోలేము. విరజ మనసులోనే ప్రార్థించసాగింది. సిటీ హాస్పిటల్ సిటీకి సెంటర్లో ఉంది. స్పీడ్గా వెళ్ళి ఆగింది అంబులెన్స్. గబగబా స్ట్రెచ్చర్తో వచ్చేశారు బాయ్స్. గబగబా ఆయన లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు. వేదవతి వాళ్ళ స్పీడ్కి అందుకోలేకపోతోంది. విరజ గబగబా నడిచింది. ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. ప్రసాదరావు ఆయాసం ఇంకా ఎక్కువైంది. లోపలికి వెళ్ళబోతున్న విరజను ఆపింది నర్స్. చూడమ్మా, ముందు వెళ్ళి రిసెప్షన్లో 10,000 కట్టండి. అర్జెంటుగా ఆంజియోగ్రామ్ చేయాలి. 10,000? విరజ తెల్లబోతూ అంది. అవును, వెళ్ళండి, త్వరగా వెళ్ళి కడితే ఆ రిసీప్ట్ చూపెడితే ఇక ట్రీట్మెంట్ మొదలెడతారని చెప్పింది. తను ఎలా ఉందో అలా ఆఫీస్ నుండి వచ్చేసింది. హ్యాండ్ బ్యాగ్లో మహా ఉంటే 200 ఉండొచ్చు. ఇప్పుడెలా? వేదవతి గోడక అనుకుని ఏడుస్తోంది. అత్తగారి వైపు చూసిన విరజకి కడుపులో దేవినట్టు అనిపించింది. నేను 1/2 గంటలో కట్టేస్తాను, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టమని చెప్పండి అంటూ గబగబా లిఫ్ట్లో రిసెప్షన్ దగ్గరకు వచ్చింది. రిజిస్ట్రేషన్తో కలిపి ముందు 10,000 కడితేనే ట్రీట్మెంట్ మొదలవుతుంది చెప్పింది రిసెప్షన్లో అమ్మాయి. విరజ గబగబా సింధూరికి ఫోన్ చేసింది. సింధు, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి, నా ఏటీఎం కార్డు అలమారులో ఉంది, బ్యాంకుకి వెళ్ళి 10,000, కాదు 15,000 డ్రా చేసి సిటీ హాస్పిటల్కి వచ్చేయి ప్లీజ్, త్వరగా అంది. ఏంటోదినా, ఏమైంది అసలు? ఆ కంగారేంటి? నాన్నగారికి చిన్నగా, అదే మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది, డాక్టర్స్ చూస్తున్నారు. నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. వదినా, నాన్నగారికి ఎలా ఉంది ఇప్పుడు? ఆదుర్తగా అడిగింది సింధూరి. కాస్త నయ్యం, నువ్వేం దిగులు పెట్టుకోకు, నువ్వు త్వరగా రా ప్లీజ్, 1/2 గంటలో అక్కడ ఉంటా. సింధూరి వచ్చే వరకు కాళ్ళు చేతులు ఆడటం లేదు విరచికి. ఎలా ఇప్పుడు? 10-20,000 వరకు పర్వాలేదు, తన డబ్బు ఉంటుంది. కానీ ఆపరేషన్ అంటే ఎలా? విరచికి చెప్పాలా? ఎటు తేల్చుకోలేకపోతోంది విరజ. మళ్ళీ 3rd ఫ్లోర్లో ఉన్న వేదవతి దగ్గరికి వెళ్ళింది గబగబా. ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ అత్తయ్య, ఊరుకోండి, మీరు అలా తిగ్గులు పడితే నాకు భయమేస్తోంది. మామయ్య గారికి ఏం కాదు, నేనున్నానుగా. కింద ఏమన్నారు? ఇప్పుడు అంత డబ్బెలా? అవన్నీ నేను చూసుకుంటానన్నానుగా. సింధూని తీసుకురమ్మని చెప్పా. ఈలోగా డాక్టర్ వచ్చాడు. డాక్టర్, మా మామయ్యకి ఎలా ఉంది? ఆదుర్తగా అడిగింది. ఐసీయూకి షిఫ్ట్ చేసాం, రిసెప్షన్లో మనీ కట్టేస్తే ట్రీట్మెంట్ మొదలు పెడతాం. 1/2 గంటలో కట్టేస్తాను డాక్టర్, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏం పర్లేదుగా? ఏం పర్లేదు, ప్రాణభయం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, విరజ డాక్టర్కి నమస్కరిస్తూ అంది. సింధూరి 1/2 గంటలో డబ్బుతో వచ్చింది. రిసెప్షన్లో అమౌంట్ కట్టి రిసీట్ తీసుకుని వెళ్ళి కౌంటర్లో ఇచ్చింది. డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. విరజకి విచిత్రం అనిపించింది. మనిషి ప్రాణం కట్టే డబ్బుకే ప్రాముఖ్యం ఎక్కువ అన్నమాట. డబ్బు కట్టిన రిసీట్ ఉంటేనే ట్రీట్మెంట్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా అయిపోయాయి? తలుపుకి ఉన్న అద్దాల్లో నుండి లోపలికి చూసింది. ప్రసాదరావు బెడ్ పైన పడుకుని ఉన్నాడు. ఆక్సిజన్ పెట్టి ఉంది. 1/2 గంట తర్వాత నర్సు వచ్చి చెప్పింది, వెళ్ళి చూడండి, ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి, అందరూ ఒకేసారి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అత్తయ్య, ముందు మీరు వెళ్ళి చూసి రండి అంది విరజ. వేదవతి వెళ్ళింది బెడ్ దగ్గరికి. ఆయన తెలివిలోనే ఉన్నారు. వేదవతిని చూడగానే ఏం పర్లేదు అన్నట్టు చెయ్యి ఊపారు. వేదవతి చెయ్యి నిబిరింది. కోడల్ని పిలువు అన్నట్టు చూశారు. వేదవతి వచ్చేసి విరజను పంపించింది. విరజాని పిలుస్తున్నారమ్మా అంటూ విరజ లోపలికి వెళ్ళింది. ఎలా ఉంది మామయ్య అంది కళ్ళనీళ్లతో. ప్రసాదరావు 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు కోడలికి. విరజ ఏడుపు ఆగలేదు. ఇంకా, తప్పు మామయ్య, మీరు అలా అనకూడదు, మీకేం కాదు, రేపే ఇంటికి పంపిస్తారు, అలాగే అన్నట్టు తలాడించాడు. అక్కడే కూర్చుంది కాసేపు. సింధు చెయ్యి ఊపింది రమ్మన్నట్టు. విరజ లేచి బయటికి వచ్చి సింధుని పంపించింది. నాన్నా, సింధు కంఠంలో దిగులు. ఆయన ఊరుకోమన్నట్లు చెయ్యి ఊపారు. ఇప్పుడు పర్వాలేదన్నట్టు చూశారు. ఈలోగా డాక్టర్ వచ్చి ఓసారి చెక్ చేసి వెళ్ళాడు. సింధూని కూడా బయటికి వెళ్ళమన్నాడు. అందరూ బయట కూర్చున్నారు. విజిటర్ అవర్స్ అయిపోయాయి. ఎవరో ఒకరు మాత్రమే పేషెంట్స్ వద్ద ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అన్నాడు హెడ్ నర్స్ వచ్చి. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేనుంటాను మామయ్య దగ్గర అంది విరజ. వద్దమ్మా, అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వు సింధు ఇంటికి వెళ్ళండి, మీ మామయ్య దగ్గర నేనుంటాను.
అత్తగారికి జాగ్రత్తలు చెప్పి ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి నడిచారు. వేదవతి పిలిచింది. ఏమ్మా విరజ? అమ్మా విరజ, ఏంటత్తయ్యా ఈ సంగతి అబ్బాయికి చెప్తామంటావా? ఆందోళనగా అంది. ఏమీ మాట్లాడలేకపోయింది విరజ. అసలే అన్నయ్య అంత దూరంలో ఉన్నాడు, లేనిపోయి టెన్షన్ పడతాడు. రేపటి వరకు చూద్దాంలే అమ్మా అంది సింధూరి. మీ ఇష్టం అత్తయ్యా, చెప్పమంటే ఫోన్ చేసి చెప్తానంది విరజ. నీ ఇష్టమే, ఆలోచించు. ఇంటికి వెళ్ళాక నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి అంది వేదవతి. ఆమెకు కూడా ఏం చేయాలో తోచక, సరే చూస్తాం, మీరు మాత్రం ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి అంది విరజ. విరజ హాస్పిటల్కి వస్తూనే మామయ్యని పలకరించింది. ఎలా ఉంది మామయ్య అంటూ. ఆక్సిజన్ తీసేశారు ఇప్పుడు, కాస్తంత కోలుకున్నట్టు అనిపించింది విరజకు. ఇప్పుడు నొప్పి ఏం లేదు తల్లి, నీరసంగా ఉందంతే. మీ అందరినీ చాలా గాబరా పెట్టేశాను కదూ బాధగా అన్నారాయన. అలాంటివేమీ ఆలోచించకండి మామయ్య, ఇప్పుడు మీకు రెస్ట్ కావాలి. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి ఓదార్పుగా అంది విరజ. డ్యూటీ డాక్టర్ వచ్చి యాంజియోగ్రామ్కి తీసుకెళ్తానని చెప్పింది. ఇద్దరు నర్సులు ఇద్దరు బాయ్స్ వచ్చి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. మీరంతా ఇక్కడే ఉండండి, ఎవరూ రానవసరం లేదు, మేమే పేషెంట్ని 1 గంటకు తీసుకొస్తామని చెప్పి ప్రసాదరావును తీసుకుని వెళ్ళిపోయారు. ప్రసాదరావును తీసుకువచ్చే వరకు ఇద్దరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. సుమారు 2 గంటలకు తీసుకువచ్చారు ఆయన్ని. డాక్టర్ రఘు గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని నర్సు వచ్చి చెప్పడంతో విరజ డాక్టర్ గారి రూంలోకి నడిచింది. కూర్చోండి విరజగారు, ఎలా ఉంది డాక్టర్? అదే చెప్తావని పిలిచానమ్మా, ఇది హార్ట్కి సంబంధించినది కాదు, మజిల్స్ పెయిన్. చాలామంది ఇలాగే హార్ట్అటాక్ అనుకుని వస్తూ ఉంటారు, జస్ట్ మజిల్ పెయిన్ అంతే. కాకపోతే కాస్త సివియర్గా రావడం వలన, అందులోని బీపీ ఉండడం వలన ఆయన గాబరా పడ్డారంతే. దెర్ ఈజ్ నో డేంజర్, మందులతో సరిపోతుంది. ఈవినింగ్ ఆయన్ని వార్డులోకి షిఫ్ట్ చేస్తాం, రేపు డిశ్చార్జ్ చేసేస్తాం. మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడమనండి. మంత్లీ చెకప్కి రావాలి, హెల్త్ సరిగా చూసుకోవాలి, సరేనా? విరజ గుండెలపై నుండి పెద్ద బరువేదో దిగిపోయినట్లు అనిపించింది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అంటూ లేచి ఇవతలికి వచ్చింది విరజ. వేదవతి ఎదురు చూస్తోంది, విరజ ఎప్పుడొస్తుందా అని. ఏమన్నారమ్మా? అత్తయ్యా పెద్ద గండం తప్పింది, అసలు అది హార్ట్ ప్రాబ్లమే కాదట, జస్ట్ మజిల్ పెయిన్ అట. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది, ఉండండి. ముందు సింధుకి ఈ విషయం ఫోన్ చేసి చెప్పాలి అంటూ సింధుకి లైన్ కలిపింది. మర్నాడు ప్రసాదరావుని డిశ్చార్జ్ చేశారు, బిల్లు మాత్రం 33,000 వేశారు. 2 రోజులకి అంతా అంది వేదవతి గుండెలపై చేయి వేసుకుని. కార్పొరేట్ హాస్పిటల్ రేట్లు అలాగే ఉంటాయత్తయ్యా, పోన్లిద్దరు మామయ్య బాగున్నారు అంతే చాలంది నిశ్చింతగా. మరి అంత డబ్బు ఇప్పుడెలా? నా అకౌంట్లో మరో 5,000 ఉండవచ్చు, మిగతా 15,000 ఆఫీసులో అడిగి చూస్తాను అంది విరజ. ఇస్తారంటావమ్మా ఆఫీసులో? పాపం నీకెన్ని బాధ్యతలే పిచ్చి తల్లి, నిజానికి ఈ సమయంలో కొడుకున్నా ఇంత బాగా చూసేవాడు కాదేమో అంది వేదవతి. ఛా, అవేం మాట్లత్తయ్యా, కొడుకేంటి కోడలేంటి? ఎవరైనా మీకు నేనేనని చెప్పానుగా, మీ అబ్బాయి వెళ్ళేటప్పుడు మీ అందరి బాధ్యత నాది అని చెప్పలేదా నేను? నా మాట నిలబెట్టుకోనివ్వండి, ఈమాత్రం అమౌంట్కే భయపడితే ఎలా? ధైర్యం చెప్పింది అత్తగారికి. వేదవతి హార్ట్అటాక్ కాదనడంతో అమ్మయ్యా అనుకుంది. రాత్రంతా సాయిబాబాకి, వెంకటేశ్వర స్వామికి, బొంతపల్లి వీరభద్రస్వామికి మొక్కుకుంటూనే ఉంది. ఆఫీసులో త్రినాథ్ని అడిగింది అడ్వాన్స్గా 15,000 కావాలని. అవసరం ఆమెది కాబట్టి ఏమన్నా ఊరుకుంటుందేమో అనుకున్నాడేమో. అడ్వాన్సులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నా, ఇక్కడ ఎవరూ ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పుడు మీరు అడిగితే మిగతా స్టాఫ్ మొదలు పెడతారు, అయినా పరాయి వాళ్ళతో లంచులకు వచ్చే అలవాట్లేని మీకు ఇలా అడ్వాన్సులు అడిగే అలవాటు మాత్రం ఎలా వచ్చిందబ్బా అన్నాడు వెటకారంగా. సార్ ఇస్తే ఇవ్వండి, లేదా ఇవ్వను అని చెప్పండి, మిగతా మాటలు అనవసరం. అవసరం అనుకుంటే ప్రతిఫలం అడుగు, ఆలోచిస్తాను అన్నాడు పొగరుగా. విసురుగా అక్కడి నుంచి వచ్చేసింది విరజ. జగన్నాథరావుకి ఫోన్ చేసింది, జరిగినదంతా చెప్పి అర్జెంటుగా 15,000 పట్టుకుని సిటీ హాస్పిటల్కి రమ్మంది. అతను గంటలో అక్కడున్నాడు. ఏమిటమ్మా ఇదంతా, ఇంత జరిగితే మాకు చెప్పొద్దు, కనీసం తోడుగానైనా ఉండేవాళ్ళం కదా, అంత పరాయి వాళ్ళం అయిపోయామా అన్నాడు జగన్నాథరావు. అదేం లేదు నాన్న, అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని, డిశ్చార్జ్ అయ్యాక చెప్దామనుకున్నాను అంది విరజ. సరే పద, బిల్ పే చేసి ఇంటికి తీసుకెళ్దాం అన్నాడు. నిజంగా మీ రుణం తీర్చుకోలేము అన్నయ్య గారు, అవసరంలో ఆదుకున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అంది వేదవతి. ఈ మాత్రానికేనా? ఈమాత్రం సహాయం కూడా చేసుకోకపోతే ఎలా? అత్తయ్యా నేను నాన్నగారు బిల్ పే చేసి వస్తాం, రాగానే వెళ్ళిపోదామంది. సరే ఈలోగా మందులు అవి బ్యాగ్లో సర్దేస్తాను అంది వేదవతి. ప్రసాదరావు ఇంటికి వచ్చేసి వారమైంది. విరజ జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్లే ముందు మందులవి ఇచ్చి మధ్యాహ్నం ఏమేమి వేయాలో అత్తగారికి చెప్పి వెళుతోంది.
మళ్ళీ రాత్రి వచ్చాక నిద్రపోయే ముందు ఏమేం మందులు వేయాలో సరిగ్గా టైంకి వేస్తోంది. ఈ వారం రోజుల్లో కౌశల్య జగన్నాథరావులు 2 సార్లు వచ్చి చూసి వెళ్ళారు. ఆ రోజు భర్తకి బత్తాయి రసం ఇస్తూ అంది వేదవతి. ఏమండి విరజ, నిజంగా మన కోడలు కాదండి. అదేమిటో ఆశ్చర్యంగా అడిగాడు. కూతురు అని అర్థం. నిజంగా మీరు మొన్న ఎంత కంగారు పెట్టేశారని అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసే వరకు కంటికి రెప్పలా చూసుకుంది. పైగా తన అకౌంట్లోని డబ్బులు ఖర్చు పెట్టింది. ఒక్క పైసా కూడా మీ దగ్గర ఉన్నాయా అని కూడా అడగలేదు. తక్కువ పడిన డబ్బులు వాళ్ళ నాన్న అడిగి బిల్ కట్టింది. మందులకు, టెస్టులకు, హాస్పిటల్ ఖర్చు మొత్తం అన్నీ కలిపి 40,000 వరకు అయ్యాయి. నిజంగా ఇదే ప్లేస్లో మన కొడుకున్నా ఖర్చు పెట్టడేమో. ఈ రోజుల్లో ఎవరండి ఇలా అత్తమామలని బాధ్యతగా చూసుకునేది? రేపు మన సుందూరి అయినా వాళ్ళ అత్తమామలు ఇలా చూస్తుందా అని డౌటే. విరజ మన కోడలు కావడం అదృష్టం. మెల్లగా నెలకి కొంత మీ పెన్షన్ డబ్బుల్లో నుండి ఇచ్చేయండి. విరజ ఇచ్చింది కదా అని తీసేసుకుంటే ఇక మన పెద్దరికం ఏముంటుంది? అవును వేద, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. అలాగే చేద్దాం. తను దాచుకున్న డబ్బులు మన కోసం వాడడం అస్సలు బాగాలేదు. పైగా వాడు నాన్నగారి డబ్బులు ఎంత త్వరగా ఇస్తే అంత బాగుంటుంది. ఫస్ట్కి పెన్షన్ రాగానే ఇచ్చేస్తాను. మందులు కూడా విరజే కొనుక్కొస్తోంది. ఎంత అవుతుందో ఏమిటో. ఇన్ని మందులు రాశారు, వేలల్లోనే అయి ఉండొచ్చు. ఏం చేస్తాం చెప్పు. అబ్బాయా ఇక్కడ లేడు, మనం విరజ నుంచి సహాయం అందుకోక తప్పదు అన్నాడు ప్రసాదరావు. కరెక్ట్ చెప్పారు మావయ్య అంది అప్పుడే లోపలికి వస్తూ విరజ. ఎంతసేపు అయిందో వచ్చి, అయినా ఇదేమిటి ఈ టైంలో వచ్చావు? ఒంట్లో కానీ నలతగా ఉందా? ఆదుర్తగా అడిగింది వేదవతి. మీరు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారు చూడండి, అప్పుడు వచ్చాను. కాస్త నీరసంగా అనిపిస్తే హాఫ్ డే లీవ్ పెట్టేసి వచ్చేశాను అంది. అసలే ఒట్టి మనిషివి కాదు, మీ మావయ్య అనారోగ్యం పుణ్యమాని బాగా అలసిపోయావు. ఓ 4 రోజులు లీవ్ పెట్టి పడే, రెస్ట్ తీసుకోవచ్చు. అవును తల్లి, నా వల్ల బాగా పని ఎక్కువైంది, లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో. ఊరుకోండి మావయ్య, మీరు కూడా అత్తయ్యకు వంట పడతారు, నేనేం మీ వలన అలసిపోలేదు. ఈ పూట ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక మీ అత్తయ్య, ఇదిగో ఇలా వరుసగా మందులతోనే సరిపోతోంది. తిండి కంటే మందులే ఎక్కువయ్యాయి. మరెలా మావయ్య, కనీసం 2 నెలలైనా వాడాలని చెప్పారు అన్నట్టు నెక్స్ట్ వీక్ చెకప్కి వెళ్ళాలి మనం. అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు కులాసాగానే ఉంది కదమ్మా. కానీ వాళ్ళు రమ్మన్నారు కదా మావయ్య, అశ్రద్ధ చేయొద్దు హెల్త్ విషయంలో. అత్తయ్య మీరు నేను వెళ్దాం రేపు ఈవినింగ్ అంది విరజ. పద వేడివేడి అన్నం తిరిగి కాసేపు పడుకో అంటూ వంటిట్లోకి నడిచింది వేదవతి విరజకు అన్నం వడ్డించటానికి. రోజులు గడుస్తూనే ఉన్నాయి. విరజకు నెలలు నిండుతున్నాయి. ఇదివరకులా అన్ని పనులు చేయలేకపోతోంది. నిజానికి అందరూ విరజను కూర్చోబెట్టి అన్ని పనులు చేసినా అలసిపోతోంది. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఒకే కుటుంబంగా కలిసి ఉండటం ఎంతో బాగుంది. ఒకే రక్తం, ఒకే శరీరం, చిన్న జీవితం. ఈ మాత్రానికే ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎందుకు? అత్త మీద కోడలికి, కోడలి మీద అత్తకు పరాయి వాళ్ళన్న ఫీలింగ్ ఎందుకు? భార్యను భర్త హింసించటం, భర్తను భార్య వేధించటం. మనిషి ఎక్కడ బతికినా, ఎంత లగ్జరీస్ని అనుభవించినా చివరికి విశ్రాంతి తీసుకునేది మట్టిలో కలిసిపోయేది శ్మశానంలోనే. ఆ మాత్రానికే ఈ చిన్న జీవితానికే మనుషుల్లో ఇంత స్వార్థ చింతన ఎందుకు? ఒక్క క్షణం తన ఆలోచన తననే కలవరపరిచింది విరజను. తనేమిటి, శ్మశాన వైరాగ్యంలోకి వెడుతోందా? తనకు అందరితో కలిసి ఉండటం ఇష్టం, తన ఇష్టం ఇలా నెరవేరింది. ఆమె అలా ఆలోచనల్లో ఉండగానే సెల్లు రింగ్ అయింది. ఒక్క క్షణం భర్త పిలుస్తోన్న ఫీలింగ్, విరజ ఎక్కడున్నావే అంటూ పిలుస్తోన్న ఫీలింగ్. ఆ పిలుపు అంటే తనకిష్టం. వెంటనే సెల్ని గుండెలు కానించుకుని, తర్వాత పెదవులు కానించుకుని ఓకే బటన్ ప్రెస్ చేసి చెవి కానించుకుంది. హలో, వేనవేల మైళ్ళ దూరం నుండి కూడా పక్కనే ఉన్న ఫీలింగ్, శబ్ద తరంగాల నుంచి గుండె గొంతును చీల్చుకుని వచ్చిన మాటలు మంత్రాక్షరాలైనట్టు. విరజ చెప్పండి. మంత్రముగ్ధ అయింది ఆ ముగ్ధ. ఏం చేస్తున్నావు? చిన్నగా నవ్వింది. సెల్ని చెవికి ఆంచుకుని మీ మాటలు వింటున్నాను. నేనేం చేస్తున్నానో తెలుసా? ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను. చలి ఎక్కువగా ఉందా? అవును. చలి పక్కన లేనప్పుడు చలి ఊరుకుంటుందా? చలిని పారద్రోలే మంత్రదండం. దంపతుల చేతిలోనే ఉంటుందట. ఎక్కడో ఓ రచయిత రాసిన వాక్యం ఇది. ఆ మంత్రదండం నేనే అక్కడ వదిలేసి వచ్చాను ఫూల్ని. ఎలా ఉన్నారు? విరజ గొంతులో ఆప్యాయత. నువ్వు లేని నేనెలా ఉంటాను? మనంలో నుంచి నువ్వు మైనస్ అయితే ఈజీక్వల్ టు ఒంటరితనమే. అఫ్కోర్స్ ఇది నా స్వయంకృతమే ముమ్మాటికి.
చచ్చ అదేమిటి నిజం వీరజా నాకేమి ఇగో లేదు నిజం ఒప్పుకోవడానికి నిన్ను మిస్ అయిన ఫీలింగ్ నన్ను బర్నింగ్ సెన్సేషన్కి గురిచేస్తోంది ఏదో అనుకున్నాను ఏదో అయిపోయింది ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుందో తెలుసా విరజా ఏమనిపిస్తోంది విరజ గొంతులో అదే మార్తవం వెంటనే చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ వదిలేసి నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తోంది ఏం బావుకుందామని ఈ క్రేజ్ నేనెందుకు ఇక్కడికి వచ్చాను నిన్ను మిస్ అయ్యి మిస్సెస్ని మిస్ అయినప్పుడు గుండెల్లో మిస్సైల్స్ పరిగెత్తుతాయేమో ఇంకెంత అయిపోవచ్చిందిగా చేస్తున్న వర్క్ని మధ్యలో ఆపేస్తే ఎలా నువ్వు లేకుండా ఏం బాగుంటుంది అన్నది నాకు తెలిసింది నువ్వు లేకుండా ఏమీ బాగోదని నవ్వి చెప్పాడు విరించి నవ్వుతూ విరజకు ఆ క్షణమే భర్తను చూడాలనిపించింది ఓ మనిషి తనని మిస్ అవ్వడం కన్నా మిస్ అయిన ఫీలింగ్ని హార్ట్ టచ్గా చెప్తున్నప్పుడు కలిగే అనుభూతి గుండెను కదిలిస్తోంది రెగ్యులర్గా చెకప్కి వెళ్తున్నావా వెళ్తున్నాను నేను వెళ్ళకపోయినా అత్తయ్య ఊరుకుంటుందా అలారం పెట్టుకుని మరీ ప్రతిదీ గుర్తు చేస్తోంది మీకు విషయం తెలుసా ప్రతి పనిని అలారంలానే చేస్తోంది రేపు చెకప్కి వెళ్ళాలి ఉదయం నుంచి మామగారికి 10 సార్లు గుర్తు చేసింది చెకప్కు నేను తీసుకెళ్తానంటే నేనని అందరూ పోటీ పడుతున్నారు నేను మిస్ అవుతున్నాను మీ అందరి ఎఫెక్షన్స్ని కొనుక్కున్నాడు విరించి నీ బుల్లి కడుపులోని బుజ్జి పాప ఏమంటోంది నిన్ను చూలాలిగా ఎప్పుడు చూస్తానో ఆడదానికి తొలి మాతృత్వం మర్చిపోలేడిదంటారు అలాంటిది నేను పక్కన లేకుండా నువ్వు ఒక్కర్తివి ఎలా ఉంటున్నావో నా మీద నాకే కోపం వస్తోంది అసలు నేను వెళతానని అంటే మాత్రం నువ్వెలా ఊరుకున్నావే మొద్దు 4 చివాట్లు పెట్టి వద్దని ఆపొచ్చు కదా చచ నేనేం పోగొట్టుకుంటున్నానో ఇప్పుడు తెలుసుస్తోంది అసలు నీ వల్లే నువ్వు ఒత్తిడి గట్టిగా అని ఉంటే ఇంత దూరం వచ్చేదే కాదు బాగుంది ఇప్పుడు నెపం నా మీద వేస్తున్నారా భలేవారే అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా సింధు ఎలా ఉంది అందరూ బాగున్నారు మీ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నాం నాకు ఇక్కడ ఒక్కడిని పిచ్చెక్కుతోంది మీరందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు తిక్కరేగిందంటే వచ్చేస్తాను అరెరే ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు ఇలా చేస్తే ఎలా వెళ్ళిన వారు ఎలాగూ వెళ్ళారు వర్క్ మొత్తం పూర్తి చేసుకుని రండి పెద్ద ఏదో నేనే బలవంతంగా పంపించినట్లు మాట్లాడతారు నిష్ఠూరంగా అంది విరజ అంతేనే నీకు మొగుడు కంటే వర్కే ముఖ్యం అను అను దొరికాను కదా అని వాయించేయడమే అన్నాడు నిష్ఠూరంగా అదేం లేదు మీరు ఎప్పుడొస్తారా అని నాకు ఉంటుంది కదా కరెక్ట్ కరెక్ట్ జోక్గా అన్నలే కానీ ఫీల్ అవ్వకు అన్నట్లు స్కానింగ్లో పాపా బాబా ఏం చెప్పారు ఎవరనొచ్చింది చెప్పొద్దని నేను చెప్పాను ఎందుకో సస్పెన్స్ అలానే ఉండనియండి ముందే ఎందుకు తొందర ఓ అలాగా పోని ట్విన్స్ని కనే ఒకేసారి పని అయిపోతుంది అవును అదే పని మరి రైట్ నా ఇన్కమ్ మొత్తం టెలిఫోన్ బిల్కే అయ్యేలా ఉంది ఉంటాను మరి ఉండనా వదలలేక వదిలిపోతున్న ఫీలింగ్ విరంచిలో ఉండండి ఎప్పుడూ నా గుండెల్లోనే అతని మాటలను తన మనసు పొరల్లో నిక్షేపం చేసే ప్రయత్నం ఆమెలో గుడ్ నైట్ గుడ్ నైట్ ఆమెకు భర్తతో మాట్లాడాక గుడ్ నైటే విరించి ఆలోచనలో పడ్డాడు వేనవేల మైళ్ళ దూరంలో ఉన్నాడు విదేశాల్లో ఉన్నాడు కానీ తను విరజ మనసు దగ్గరలోనే ఉన్నాడు కానీ భౌతికంగా తను దూరంగా ఉన్నాడు విరజకే కాదు చాలా ఫీలింగ్స్ కూడా దూరంలో ఉన్నాడు ఈ ప్రపంచంలో డబ్బు చాలా వాటిని దూరం చేస్తుందని ముఖ్యంగా ఫీలింగ్స్ని దూరం చేస్తుందని అతనికి ప్రాక్టికల్గా తెలిసి వస్తోంది ఎందుకు చాలామంది సంపాదన కోసం ఎక్కడెక్కడికో వెళతారు ఓ మనిషి బతకడానికి ఎంత డబ్బు కావాలి లగ్జరీగా బతకాలన్నా ఎంత కావాలి 100,000,000,000,000 రూపాయలు దీనార్స్ రూబుళ్ళు డాలర్లు ఏవి కావాలి ఎంత కావాలి పిడికెడు సంతోషం కుప్పెడు అనుభూతి కోసం ఎంత వెచ్చించాలి జానడు పొట్ట కోసం 20,000,000,000 సంపాదించాలి దుస్తుల కోసం ఎంత ఖర్చు చేయాలి ఆడంబరాలకు ఎంతవుతుంది తన మనుషులు తన ఫీలింగ్స్ ఇవేమీ అక్కర్లేకుండా యాంత్రికంగా బ్రతకడమే నా జీవితం అతనిలో అంతర్మదనమో ఆత్మవివేచనో తన ఫీలింగ్స్కి ఓ జీవిత సత్యాన్ని ఇతరులకు చెప్పాలనే సంకల్పమో విరించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయం మంచిగా ఆలోచింపజేస్తోంది మరెందరినో ఆచరింపజేస్తోంది డోర్బెల్ శబ్దం విని సోఫాలో నుంచి లేచింది ఉత్కళ భర్త సూపర్ మార్కెట్కు వెళ్ళి 1 గంట కూడా కాలేదు ఇంత ఉదయమే ఎవరై ఉంటారు తను రాత్రంతా మూడ్ ఆఫ్లో ఉన్న విషయం గమనించి తనను ప్లీజ్ చేయడానికి భర్తగాని తిరిగొచ్చాడా ఆ ఆలోచన ఆమెకు నవ్వు తెప్పించింది అంత త్వరగా మారే మనిషి అయితే తన బతికే ఇలా ఎందుకు తయారవుతుంది అయినా ఆమెకి ఇప్పటికీ డౌటే భర్త మంచివాడా చెడ్డవాడా మంచి చెడ్డవాడా ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే మరోసారి డోర్ బెల్ మోగింది ఉత్కళ లేచి వెళ్ళి డోర్ తీసింది
ఎదురుగా ఓ అపరిచిత స్త్రీ. హలో, నా పేరు విరజ అంది రెండు చేతులు జోడించి విరజ. అప్రయత్నంగా తన రెండు చేతులు జోడించింది ఉత్కళ. నేను సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను అంటూ తన గురించి క్లుప్తంగా చెప్పింది. రండి కూర్చోండి అంటూ సోఫా చూపించింది. విరజ సోఫాలో కూర్చుని ఆ ఇంటిని పరిశీలనగా చూసింది. చాలా పొందిగ్గా ఉందా ఇల్లు. గోడలకి ఉత్కళ, త్రినాథ్ కలిసి దిగిన ఫోటోలు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాయి. నేను కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్లబోయింది ఊర్మిళ. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, మీతో ఓ 10 నిమిషాలు మాట్లాడి వెళతాను. నాతోనా? ఏ విషయం? ప్రమోషన్ ఏమైనా కావాలా? జీతం పెంచాలా? నవ్వి చెప్పింది విరజ. సొంత వ్యక్తిత్వంతో, నా మేధస్సుతో నేను ఏదైనా సాధించుకోగలను. అలాంటి ఫేవర్లేమి నాకు అక్కర్లేదు. మరి? ఉత్కళ సందిగ్ధంగా అడిగింది. నేను చెప్పేది ప్రశాంతంగా వినండి, ఆవేశానికి లోను కాకండి, విరజ అంది. ఉత్కళకు ఉత్కంఠగా ఉంది. విరజ చెప్పసాగింది. ప్రతి భార్య తన భర్త శ్రీరామచంద్రుడు అని నమ్ముతుంది, లేదా శ్రీరాముడిలా ఉండాలని అనుకుంటుంది. కానీ ప్రతి మగవాడు తను శ్రీరాముడిలా ఉండకపోయినా పర్వాలేదు, రావణుడిలా ఉండకపోతే చాలనేది నా ఫీలింగ్. రావణుడు కూడా పరస్త్రీని ఆశించాడే, కానీ బలవంతంగా ఆమెను పొందలేదు. ఇప్పుడు ఈ విషయాలు నాకెందుకు చెప్తున్నట్లు? అడిగింది ఉత్కళ. మరొకరైతే ఘాటుగా ప్రశ్నించేది, కానీ విరజ బిహేవియర్, మాట తీరు, ఆమెలోని హుందాతనం చూస్తే తనకన్నా ఎంతో ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తోంది. నేను మీ వారి గురించి, అదే త్రినాథ్ గారి గురించి మాట్లాడటానికి వచ్చాను. ఆయన గురించి నాతో ఎందుకు మాట్లాడటం? ఆయన గురించి మీకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. అంటే ఆయనలో మీరు శ్రీరామచంద్రుడిని చూస్తున్నారో గొప్ప భర్తను చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ప్రతి స్త్రీలో తన కోరికను తీర్చే ఓ బొమ్మను చూస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే మీ ఆయన ఉమనైజర్, అంతకన్నా 100 మెట్లు దిగిన దిగజారిన వ్యక్తి, స్పష్టంగా చెప్పింది విరజ. ఉత్కళ మొహం ఎర్రబడింది. విరజ ఉత్కళ వైపు తిరిగి, మిమ్మల్ని హర్ట్ చేస్తే సారీ. ఈ విషయం నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఆయన చేసే ప్రతి పనికి మీరు మూల్యం చెల్లించినా చెల్లించకపోయినా అవమానాలు మాత్రం మీరు భరించాలి. ఈ మధ్య ఓ పెద్ద అధికారి అమ్మాయిలను కొలతల గురించి అడిగి పత్రికలకు ఎక్కాడు. అతనికి జరిగిన అవమానం ఎలా ఉన్నా అతని భార్య మానసిక స్థితి ఆలోచించండి. ఏ తప్పు చేయకపోయినా అలాంటి భర్తకు భార్యగా ఎంత అవమానం? అతడికి బుద్ధి చెప్పడం సమస్య కాదు, కానీ అతడిని తాకే చెంపదెబ్బ మీ మనసును తాకుతుంది. వీలైతే ఆయన్ని మార్చే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడి వరకు ఎందుకు వచ్చానంటే, రేపు మీ వారు హద్దు మీరడం వల్ల నేను సహనం కోల్పోవలసి వచ్చినప్పుడు, అయ్యో అతని మూలంగా మీకు అవమానం జరిగిందనే గిల్టీ ఫీలింగ్ నాకు ఉండొద్దు. ఒకవేళ నా పరోక్షంగా మీరు అలాంటి అవమానం ఎదురైతే నన్ను క్షమించండి. అది నిస్సహాయ పరిస్థితిలో నేను చేయవలసి వచ్చింది అనుకోండి. చేతులు జోడించి చెప్పి లేచింది విరజ. ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. స్తబ్దతగా ఉండిపోయింది ఉత్కళ. విరజ వెళ్లే వరకు అలానే చూస్తూ ఉండిపోయింది. తాను ఊహించింది నిజమైంది. సోఫాలో కూలబడిపోయింది ఉత్కళ. సూపర్ మార్కెట్లో శ్యామ్ వెజిటబుల్ సెక్షన్లో మధుమతిని చాలాసార్లు చూశాడు. వచ్చినప్పుడల్లా 1/2 కేజీనో 1/2 కేజీనో ఎక్కువ ఇచ్చేవాడు. మధుమతికి శ్యామ్ నచ్చేశాడు. కాచ్యాయని ఇదంతా గమనిస్తూనే ఉంది. పడ్డాడు పుట్టలో అనుకుంది. ఆ రోజు విరజ సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసరికి అత్తగారు ఎదురుగా ఉంది. అత్తయ్య, మీరా? మీరిక్కడ ఎంతసేపు అయింది వచ్చి? విరజ ఆశ్చర్యంగా ఆనందం కలిపిన గొంతుతో అడిగింది. 20 నిమిషాలైంది చెప్పింది వేదవతి. లోపలికి రాకపోయారా? ఏదైనా పని మీద వచ్చారా? అవును, మధ్యలో నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెయిట్ చేశాను. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోయావా? మందలింపుగా అడిగింది వేదవతి. సారీ అత్తయ్య, ఆ విషయమే మర్చిపోయాను. నివిరజ నవ్వు నొచ్చుకుంది. నాకు గుర్తుంది, అందుకే నీ రిపోర్ట్స్తో సహా వచ్చాను అంది వేదవతి. అయ్యో, మావయ్యని ఒక్కరిని వదిలొచ్చారా? మీ మావయ్య హాస్పిటల్ దగ్గర ఉన్నారు టోకెన్ తీసుకోవడానికి. నేను సింధూరిని పికప్ చేసుకోవాలే. తను డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తుంది. వేదవతి వంక విస్మయంగా చూసింది. అంటే అంతా ప్లాన్డ్గా నన్ను చెకప్కి తీసుకెళ్ళడానికి వచ్చారన్నమాట? అవునన్నట్టు దవ్వి కోడలు తలని వినింది వేదవతి. ఈలోగా కాచ్చాయిని మాలిని బయటకు వచ్చారు. ఎవరు మేడం? అడిగారు వేదవతిని చూస్తూ. మా అమ్మ చెప్పింది కళ్ళు చెమరుస్తుండగా విరజ. డాక్టర్ మమత, హవ్వార్యు అని పలకరించింది. ఫైన్ డాక్టర్ అంది విరజ నవ్వుతూ. ఏం ఫైనో ఏమో, సరిగా తిండం లేదు డాక్టర్ గారు. మీరు కాస్త కోప్పడాలి మా కోడలిని అంది వేదవతి. విరజ, మీ అత్తగారు చెప్పారంటే నిజంగా మిమ్మల్ని కోప్పడాల్సిందే. ఎందుకు తిండం లేదు? నవ్వుతూ అంది మమత.
మా అత్తయ్యకు నేను ఎన్ని తిన్నా తిననట్టే అనిపిస్తుంది. విరజ, ఇలాంటి అత్తగారు నీకు దొరికినందుకు సంతోషించాలి. కిరసనాయిలతో గ్యాస్ స్టవ్లతో కోడల్ని హింసించే అత్తగారులున్న ఈ దేశంలో మీలాంటి అత్తగారు నోటికొక్కరు కూడా ఉండరు. యు ఆర్ లక్కీ, ఆవిడ చెప్పినట్టు విను. అవును డాక్టర్, ఆ విషయంలో నిజంగా నేను లక్కీ. లోపల బెడ్ మీద పడుకోమని చెకప్ చేసింది, మందులు రాసిచ్చింది. అంతా ఓకే, అన్నీ నార్మల్. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తే చాలు. డాక్టర్ గారు, అమ్మాయో అబ్బాయో చెప్పే స్కానింగ్ ఉంటుంది కదా, ఒకసారి అది చేద్దామా అడిగింది వేదవతి. ఎందుకు, మీకు తెలుసుకోవాలనుందా? అవును, మనవడో మనవరాలో ముందే తెలిస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ చేయాలి కదా, ఎవరైనా పర్వాలేదు, మీ ఇష్టం, కావాలంటే తీద్దాం. వద్దత్తయ్యా, నాకు ఇంట్రెస్ట్ లేదు, తొలిసారి కదా, ఎవరైనా పర్వాలేదు. సరే సరే, మా విరజ ఇష్టమే మా ఇష్టం అంది వేదవతి. చూసావా, నువ్వెంత చెప్తే అంత మీ అత్తగారు, నవ్వింది విరజ. వచ్చే నెల మళ్ళీ వస్తాము అని ఇద్దరూ బయటకొచ్చారు. అప్పటికే ఎదురుకుండా ఉన్న పళ్ళ దుకాణంలో ప్రసాదరావు యాపిల్ సరడజను, దానిమ్మకాయలు 4 బత్తాయిలు కొని పుట్టలో వేశాడు. విరజ చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ సింధూరి లాక్కుని ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లో మందులు కొనుక్కొచ్చింది. విరజ, సింధూరి కెనటిక్పై ఇంటికి బయలుదేరారు. ఆటోలో ప్రసాదరావు, వేదవతి. తన ఒక్కరి కోసం ఇంతమందా అనుకుంది విరజ. విరించికి ఇవన్నీ తెలిస్తే ఎంత సంతోషపడతాడు అనుకుంది. ఇంటికి వచ్చాక విరజ ఫ్రెషప్ అయి వచ్చింది. టీపాయ్ మీద 4 రకాల జ్యూసులున్నాయి. అత్తయ్యా, అత్తయ్యా పిలిచింది విరజ. ఇక్కడే ఉన్నాను, నీ వెనకే చెప్పింది వేదవతి. మీరిక్కడే ఉన్నారా? ఏమిటి, జ్యూస్ ఎగ్జిబిషన్ పెట్టారు? నవ్వుతూ అడిగింది. అవును, ఈ జ్యూస్ మొత్తం తాగితే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా జ్యూస్ ఎగ్జిబిషన్ చూస్తాడు చెప్పింది వేదవతి. ప్లీజ్ అత్తయ్యా, ఇన్ని జ్యూసులు తాగితే నేను నెల తిరిగేసరికి వెయిట్లో సెంచరీ పూర్తి చేస్తాను అంది గారాలు పోతూ. అదేమీ కుదరదు, జ్యూస్ ఎంత తాగితే అంత మంచిది అంది వేదవతి. నిజమమ్మా, మీ అత్తయ్య విరించి కడుపులో ఉన్నప్పుడు రోజూ ఓ అరటికెల తినేది, 2 డజన్ల బత్తాయి రసం, 2 కిలోల ద్రాక్ష రసం, డజన్ల యాపిల్ జ్యూసులు లాగించేది చెప్పాడు ప్రసాదరావు. విరజ గదిలోకి వచ్చి అతని చేతిలో ఉన్న పెద్ద పోస్టర్ని గోడకి గమ్ చేశాడు. ఆ ఫోటోలో ముద్దులొలికే బిడ్డ నవ్వుతూ ఉంది. విరజ బెడ్కెదురుగా ఆ పోస్టర్ని తగిలించారు. వదిన, గుమగుమలాడే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్లో పెట్టుకుని వచ్చి విరజకిస్తూ చెప్పింది సింధూరి. సింధు, నువ్వు కూడా వీళ్ళతో చేరిపోయావా అంటూ మామయ్య వైపు తిరిగి, ఏమిటిది మామయ్యా, ఇవన్నీ తింటే లోపలున్న బిడ్డ ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతాడు అంది విరజ. ఏం కాదు చిట్టి తల్లి, వాడు కూడా ఇవన్నీ తిని పొద్దుగా తయారవుతాడు. రేపటి నుంచి జాబ్కి వెళ్ళకమ్మా, హాయిగా ఇంటి పట్టునే రెస్ట్ తీసుకో చెప్పాడు ప్రసాదరావు. అమ్మో, ఇవన్నీ తాగి ఇలా తిని ఏ పని చేయకుండా? అయినా డాక్టర్లు పనిచేస్తుంటేనే ఈజీ డెలివరీ అని చెబుతారు. ఏమీ చేయకుండా ఇంటి పట్టునే ఉంటే సోమరిపోతులా తయారవుతానంది విరజ. అయితే ఓ కండిషన్, రోజు ఆటోలో వెళ్ళు. ఆటోలో వెళ్లే కన్నా నా కెనటిక్ మీద వెళ్ళడమే బెటరు. ముందు జ్యూస్ తాగమ్మా అంది వేదవతి. అత్తయ్య ఆప్యాయత ఆడపడుచు అనురాగం, మామగారి మమకారం చూస్తుంటేనే కడుపు నిండిపోతోంది విరజకి. రోజులు గడుస్తున్నాయి. విరజను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు అత్తింటి వాళ్ళు. వారానికి 2-3 సార్లు తల్లిదండ్రులు చెల్లెలు వస్తున్నారు. సింధూరి వదినను అంటిపెట్టుకునే ఉంటోంది. వేదవతి కోడలికి తనే జడవేస్తోంది. ప్రసాదరావు రోజు వాకింగ్ కని వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాడు. విరజను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. విరించి రోజు విరజతో ఫోన్లో టచ్లోనే ఉంటున్నాడు. సింధూరి డ్రైవింగ్ నేర్చేసుకుంది, లైసెన్స్ కూడా వచ్చింది. ఆ రోజు ఆమె ఆనందం వర్ణాతీతం. డ్రైవింగ్ నేర్చుకోవడం సింధూరి కళ. ఆ కళ వదిన వల్ల నిజమైంది. త్రినాదిలో ఏ మార్పు లేదు. సరైన సమయం కోసం చూస్తోంది విరజ. శ్యామ్కి ఆ రోజు అసహనంగా ఉంది. ఏ పని చేయబుద్ధి కావడం లేదు. రోజు ఈ వేళకి వచ్చే తన కళల సుందరి ఈరోజు రాలేదు. గత కొద్ది రోజులుగా అమ్మాయితో స్నేహం మొదలై ప్రేమగా కొనసాగుతోంది. ఆమె ఓ రోజు 1 కిలో టొమాటోలకు అడుగుతుంది. అతను 2 కిలోల టొమాటో ఉన్న ప్యాకేజ్ ఇస్తాడు. లేబుల్ 1 కిలోది అతికించేస్తాడు. అప్పుడప్పుడు 5-స్టార్ చాక్లెట్ ఇస్తాడు. ఆమె కాళ్లకు మెట్టెలు లేవు, మెడలో మంగళసూత్రం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె పేరు ముందు మిస్ ఉంది, అది చాలు. ఆమెను తన మిస్సెస్ను చేసుకోవడానికి ఆ ఆశతోనే అతను ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నాడు. రోజు టెన్షన్గా వచ్చే అమ్మాయి ఇవాళ ఎందుకు రాలేదు? ఎవరిని అడగాలి? ఎలా అడగాలి? ఇన్ని రోజుల పరిచయంలో ఆమె పేరు అడగటం కూడా మర్చిపోయాడు. అవును, తన పేరు కూడా చెప్పినట్టు గుర్తులేదు. చచ్చ, తన బాధ ఎవరికి చెప్పుకోవాలి? అతనికి చీకట్లో రేడియంలా కాచ్చాయని కనిపించింది. వెజిటబుల్ సెక్షన్లో మాయమయ్యి ప్యాకింగ్ సెక్షన్లో ప్రత్యక్షమయ్యారు. సో నీ ప్రాబ్లం అమ్మాయి రాకపోవడం అన్నమాట అంది కాచ్చాయని.
అది అన్నమాట కాదు ఉన్నమాటే బాధగా అన్నాడు. అప్పటికే తన గడ్డం ఏమైనా పెరిగిందేమో చూసుకుంటూ, ఆమెను అంత ఘాటుగా ప్రేమిస్తున్నావా? మామూలు ఘాటు కాదు, నాన్ వెజ్కు వాడే మసాలా ఘాటు. మరి అమ్మాయి పేరైనా తెలుసుకున్నావా? అదే కదా నేను మర్చిపోయింది, నేను ఫూల్ని. ఏంటి అది నీ నిక్నేమా? అడిగింది కాచ్చాయని. జోకులు వద్దు, నేను తెగ సీరియస్గా ఫీల్ అయిపోతున్నాను, నా సమస్యకి పరిష్కారం కావాలి, బాధగా అన్నాడు శ్యామ్. చెబితే నాకేంటి? అడిగింది కాచ్చాయని. నీకు రోజు వెజిటబుల్స్ ఫ్రీ, అంతేనా? పోనీ నాకు ఆడపిల్ల పుడితే నీ పేరు పెట్టుకుంటాను, మరి అబ్బాయి పుడితే మీ ఆయన పేరు పెట్టుకుంటాను, ఏడుపు గొంతుతో అన్నాడు. సరే అయితే అమ్మాయిని పిలిపిస్తాను, వచ్చాక ఏం చేస్తావు? ఏం చేయటం ఏంటి? అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మరి అమ్మాయి తరఫు వాళ్ళు ఒప్పుకోకపోతే? ఆ అమ్మాయికి ఓ తొక్క ఉందట, కసిగా అన్నాడు. తొక్క? అదేమిటి? అదే అక్క తొక్క, అదో మెంటల్దట, ఆమెను ఒప్పిస్తే చాలట. కాబోయే వదిన్ని అలా అనొద్దు, కాచ్చాయని కోపంగా అంది. పెళ్ళవని ఆ అక్క సంగతి చెప్పను, తనే ఇక్కడికి రావద్దని ఉంటుంది. సర్లే నేను పిలిపిస్తాను. నీకు అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసా? కాచ్చాయని తన సెల్ తీసి ఓ నెంబర్ నొక్కి, ఎక్కడున్నావే మధు? సూపర్ మార్కెట్ బయట, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. ఇంతకీ ఆ వెజిటబుల్ మ్యాన్ ఎక్కడ ఏమంటున్నాడు? గడ్డం పెంచాడా? షో, ఇక్కడే ఉన్నాడు అని మెల్లిగా చెప్పి గొంతు పెంచి వచ్చేవే అంది. శ్యామ్ కాచ్చాయని వంక అనుమానంగా చూసి, అదేమిటి? నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే నువ్వు మీ చెల్లెలకు ఫోన్ చేసావు అంటూనే తల తిప్పి మొహాన్ని 1000 వోల్టుల బల్బును చేసుకుని, నేను మళ్ళీ వస్తాను, నా స్వప్న సుందరి వచ్చింది అంటూ అటు వెళ్ళబోయాడు. ఈలోగా కాచ్చాయని గట్టిగా గొంతెత్తి, మధు నేను ఎక్కడున్నానే అంది. శ్యాము పిచ్చి చూపులు చూశాడు. మధుమతి అక్క దగ్గరికి వచ్చింది. కళ్ళార్పకుండా శ్యామ అలానే చూస్తూ ఉండిపోయాడు. బైదిబై, ఈవిడ నా చెల్లెలు మధుమతి, ఈమెలో నీ స్వప్న సుందరి పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడు అంది కాచ్చాయని నవ్వుతూ. వద్దినా, తప్పైపోయింది. సూపర్ మార్కెట్లో కాళ్ళ మీద పడితే బావోదు. ఇన్ని రోజులు మన సూపర్ మార్కెట్కి వస్తున్న ఈ విషయం ఎందుకు చెప్పలేదు? పిచ్చివాణ్ణి, అనవసరంగా సిస్టర్ అన్నాను, సారీ సిస్టర్ ఇలా అన్నాడు. సో మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అన్నమాట అంది కాచ్చాయని. నాకు ఇష్టం లేదు, తెగేసి చెప్పింది మధుమతి తల్లి. శ్యామ్ మధుమతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాచ్చాయని శ్యామ్ని తల్లి దగ్గరికి తీసుకువెళ్ళింది. వీలైతే ముహూర్తాలు కూడా పెట్టించేయాలని విరజను మారినీదేవి మారినీని ఇన్వైట్ చేసింది తన ఇంటికి. అదేమిటమ్మా, అబ్బాయి బాగున్నాడు, మంచి జీతం అంది కాచ్చాయని. అయితే మాత్రం ముందు వెనక లేనివాడికి నేనెలా ఇచ్చేది? అవును, గుర్రపొందాల గురించి కూడా తెలియదు కాచ్చాయని తండ్రి అన్నాడు. మీరు మూస్తారా నోరు అన్నట్టు మొగుడి వైపు చూసింది. విరజ జోక్యం చేసుకుంది. అతనికి ఎవరూ లేరని ఎవరన్నారు అని అడిగింది. అతను అనాథ అని కాచ్చాయని చెప్పింది. అనాథ అంటే అతని తల్లిదండ్రి లేరని, అతను నా తమ్ముడు. తమ్ముడా అంటే నా కజిన్. అతనికి బావ ఉన్నాడు, పిన్ని ఉంది, బాబాయ్ ఉన్నాడు, అత్తమామలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు చెప్పింది విరజ. కాచ్చాయని తల్లి కాచ్చాయని ఒక చూసింది. నా తరఫు వాళ్ళంతా అతని బంధువులే, అతని వెనుక మేమంతా ఉన్నాము. నా తమ్ముడికి మీరు కాదంటే వేరే సంబంధం చూసుకోగలను విరజ అంది. అయ్యో అది కాదమ్మా, మరీ ఎవరూ లేకపోతే రేపు పిల్ల బాగోగులు ఎవరు పట్టించుకుంటారా అని కాచ్చాయని తల్లి అంది. అలాంటి బెంగలేమీ పెట్టుకోకండి, నా తమ్ముడి భార్య గురించి నేను చూసుకుంటాను, మీ అమ్మాయికి ఎలాంటి రోటు రానివ్వము. అలా అయితే నాకు అభ్యంతరం ఏముంది? శుభం, ముహూర్తాలు పెట్టించండి అంది విరజ. విరజ కాళ్ళకు నమస్కారం చేశాడు శ్యామ్. అతని కళ్ళల్లో తడిచారలు. మేడం, లక్షలు పెట్టిన అక్క అనే పిలుపు నాకు దక్కదు, నేను మీకేమివ్వగలను? నాకు మధుమతి దొరకడం అదృష్టం అనుకున్నాను, కానీ మధుమతి వల్ల మీరు అక్కగా మారారు, ఇది నిజంగా నాకు దేవుడిచ్చిన వరం. చచ్చా, అదేమిటి శ్యామ్? నీ మంచితనం గమనిస్తూ వచ్చాను. తమ్ముడు అంటే రక్తం పంచుకుని పుట్టితేనే తమ్ముడా? మేడం, మీరు అబద్ధం ఆడారు కదా అంది కాచ్చాయని. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఒకే ఒక అబద్ధం ఆడాను. ఓ మనిషిని సంతోషపెట్టడానికి, సెక్యూర్డ్ ఫీలింగ్ కలగ చేయడానికి పనికి వస్తుందంటే, ఎవరికీ నష్టం చేయదంటే అబద్ధం ఆడడంలో తప్పు లేదు. కాచ్చాయనికి అశ్వత్థామ హతహ కుంజరహ గుర్తొచ్చింది. ఆమె కళ్ళ ముందు విరజ శ్రీకృష్ణుడిలా మాట్లాడినట్లు అనిపించింది. ఆ విధంగా శ్యామ్ మధుమతుల పెళ్ళి జరిగింది. విరజని సూపర్ మార్కెట్ అంతా గౌరవంగా చూస్తోంది. ఇదివరకు ఏదో జీతం తీసుకుంటున్నాం పని చేయాలి అనుకునేవాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు, సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. మరో చిన్న సంఘటన కూడా జరిగింది. లంచ్లో చిప్స్ ప్యాకెట్స్ బ్యాగుల్లో పెట్టుకోవడం, చాక్లెట్స్ తస్కరించడం ఆగిపోయాయి. లంచ్లో విరజే చిప్స్ ప్యాకెట్స్ కొనుక్కొచ్చి ఇచ్చింది అందరికీ ఓసారి. చాక్లెట్స్ కావాలనుకున్న వాడికి చాక్లెట్స్ ఇచ్చింది. మన షాపులో మనమే తస్కరించడం మంచిది కాదు,
మేనేజర్ దృష్టిలో పడితే అది దొంగతనం అవుతుంది, పనిచేసే సంస్థకు కూడా నష్టం. ఈ అలవాటు మంచిది కాదు కదా అని విరజ చెప్పడంతో ఇంకెప్పుడు లంచ్లో అలా చిప్స్ ప్యాకెట్స్ తినం మేడం అని చెప్పారందరూ. ఆ రోజు సాయంత్రం ఇంటికి బయలుదేరింది విరజ. 4 గంటలకే బయలుదేరి దారిలో స్వగృహాలో స్వీట్స్ హాటు తీసుకుంది. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి సింధూరిని పికప్ చేసుకుంది. ఈ హడావుడి అంతా ఏమిటి వదినా అడిగింది సింధూరి. ఇంటికి వెళ్ళాక చెబుతా అంది. ఇప్పుడైనా చెప్పమ్మా ఈ హడావుడి ఏమిటి అడిగింది వేదవతి. ముందు మీరు క్షమించాలి, నేను మ్యారేజ్ బ్యూరోలో సింధూరి డీటెయిల్స్ ఇచ్చాను. మంచి జాబు వ్యక్తిత్వం ఉన్న ఓ కుర్రాన్ని సింధూరి కోసం చూడమన్నాను. 2 రోజుల క్రితం బ్యూరో వాళ్ళు ఓ అడ్రస్ ఇచ్చారు. ఈ 2 రోజులు నేను ఎర్లీగా వెళ్తుంటే ఎందుకమ్మా ఎర్లీగా వెళ్తున్నావని మీరు అడిగారు గుర్తుందా? అవును, సూపర్ మార్కెట్లో పని ఉందన్నావు. నిజమే, అలాగే అన్నాను, కానీ వెళ్ళింది అందుకు కాదు. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీనా? ప్రసాదరావు అడిగాడు. అవును మామయ్య, ఇందులో తప్పే ఉంది. ఒక శారీ కావాలంటే గంటల కొద్దీ సెలక్షన్, ఒక ఇల్లు కావాలంటే రోజులు నెలలు కొద్దీ ఆలోచిస్తాము, కానీ జీవితాంతం కలిసి ఉండే జీవిత భాగస్వామి విషయంలో కేవలం 15 నిమిషాల పెళ్లి చూపుల తతంగంలో ఏ ఎంక్వైరీలు లేకుండా కళ్ళు మూసుకుని పెళ్లి చేసేస్తాం. మనం రోజు పత్రికల్లో టీవీల్లో చూడటం లేదా? 2-3 పెళ్ళిళ్ళు చేసుకుని కూడా మళ్ళీ మరో పెళ్లికి సిద్ధపడుతున్నారు. అబ్బాయి గురించి తెలుసుకోము, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోము, గుట్టిగా పెళ్లి చేసేస్తాము. అలాంటి దౌర్భాగ్యం మన సింధూరికి కలగకూడదనే మొత్తం ఎంక్వైరీ చేశాను. అబ్బాయి సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తున్నాడు, జీతం 20,000 పై మాటే, ఎలాంటి దురలవాట్లు లేవు, అతనికి మంచి హౌస్ వైఫ్ కావాలట. ఆ లక్షణాలన్నీ మన సింధూరిలో ఉన్నాయి. అందుకే మీకు తెలియకుండా మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతో ఈ పని చేశాను. ఈరోజు ఈవినింగ్ అతన్ని రమ్మన్నాను. నిజానికి పెళ్లి చూపులు కాదు, గెట్ టుగెదర్. అతనొక్కడే వస్తాడు. సింధూరిని అతన్ని కలిసి మాట్లాడుకోమందాం. వాళ్ళ అభిప్రాయాలు కుదిరాక వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడుకుందాం. నేనేమైనా తప్పు చేశానా అత్తయ్య? మీ అమ్మాయి విషయంలో స్వంత నిర్ణయం తీసుకుని హద్దు మీరేనా అడిగింది విరజ. కాదమ్మా, మా గుండె సరిహద్దు దాటావు, ఆకాశమంత ఎదిగావు. తల్లిదండ్రులుగా మేము చేయలేకపోయిన దాన్ని అన్నగా విరించి మరిచిపోయిన విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నావు. నీకో చెల్లెలు ఉంది, అయినా ఆడపడుచును కూడా సోదరిలా భావించావు, దానికో మంచి సంబంధం చూడాలనుకున్నావు, పైగా అతడి గురించి పూర్తిగా విచారించావు. ఇంతకన్నా మంచి సంబంధం మేము మా కూతురికి తీసుకురాగలమా? కోడలి దగ్గరికి తీసుకునంది వేదవతి. ప్రసాదరావు కోడలు తలమీద చేయివేసి నాయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా అంటూ ఆశీర్వదించాడు. సింధూరి వదిన కాళ్ళకు నమస్కరించింది. నాకెందుకు అక్కగా పుట్టలేదు వదిన అంటూ ఏడ్చేసింది. సాయంత్రం 5 గంటలు దాటుతుండగా అబ్బాయి వచ్చాడు. సింధూరి అతను మాట్లాడుకున్నారు. ఇద్దరి మనసులు అభిప్రాయాలు కలిశాయి. అతను కట్నం ఏమీ ఆశించలేదు, పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు. తర్వాత అన్నీ చకచకా జరిగిపోయాయి. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు, నిశ్చయతాంబూలాలు అందుకున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి విరించి విరజకు ఫోన్ చేశాడు. అంతక్రితమే వేదవతి కొడుక్కి ఫోన్ చేసి చెల్లెలికి సంబంధం కుదిరిన విషయం చెప్పింది. విరజ, నేను ఒక విధంగా ఇక్కడికి వచ్చి మంచి పనే చేశానేమో అన్నాడు. గొంతు గాద్గదికమైంది. ఎందుకు అడిగింది విరజ. నేను అక్కడున్న సింధూరికి ఇంత మంచి సంబంధం చూసేవాణ్ణి కాదు. అమ్మ ఒక మాట ఉంది, ఏమిటో చెప్పనా? అది విని నా గుండె చెమ్మగిలింది. ఏమంది అడిగింది విరజ. నేను త్వరలో వచ్చేస్తున్నానమ్మా అన్నాను. అందుకు తనేముందో తెలుసా? తను సంతోషపడి ఉంటుంది, వెంటనే రమ్మనమని ఉంటుంది. మరికొద్ది రోజులు అక్కడే ఉండకూడదు అంది. అదేమిటి అత్తయ్య అలా అనదే? అమ్మే కాదు నాన్న కూడా అలాగే అన్నాడు. అవునా? విరజలో విస్మయం. అవును. ఒరే, నువ్వు ఇంకొన్ని రోజులు అక్కడుంటే ఇక్కడ కొడుకుతో గడుపుతావు అన్నారు. అవును, నువ్వే తన కొడుకువట. కోడలైనా కొడుకైంది. సేవల్లో కోడలు, ప్రేమలో కూతురు, బాధ్యతలో కొడుకు, అన్నీ నువ్వేనట. నువ్వు వస్తే మాకు ఈ ప్రేమ దూరమవుతుంది, కొన్నాళ్ళైనా ఈ ఫీలింగ్స్ని ఇలాగే ఉండనీరా అన్నారు. సింధూరి నీ గురించి చెప్తూ ఏడిచేసింది. వీరు, నేనేం పూజ చేసి నేను భారీగా చేసుకున్నాను? ఎప్పుడు ఆర్ద్రతతో కంట తడి పెట్టని మా వాళ్ళు నీ ప్రేమ ముందు తల వంచారు, నీ ఔన్నత్యం ముందు మోకరించారు. నేను నిన్ను కొన్నాళ్ళు మిస్ చేసుకున్న ఫూల్ని, అందుకే వెంటనే వచ్చేస్తున్నాను. విరించి గొంతులో జీర వినిపిస్తోంది. నీ సీమంతానికి వచ్చేస్తాను విరించి చెప్పాడు. అంతకుమించి మాట్లాడలేకపోయాడు. ఆ క్షణం భార్య ఒడిలో తలపెట్టి పడుకోవాలని ఉంది. ఈ లగ్జరీ, స్టేటస్, డాలర్స్ అతనికి విరజ ముందు నథింగ్ అనిపిస్తున్నాయి. ఆ రోజు త్రినాథ్ జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగింది. అతనిలోని ఉమనైజర్కు గట్టి దెబ్బ తగిలింది. అదే రోజు విరజ సీమంతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం సూపర్ బజార్కు వెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తానని చెప్పింది విరజ. విరజను తన క్యాబిన్కి పిలిపించాడు త్రినాథ్. విరజ, మనం అన్నీ మర్చిపోదాం. ఈరోజు నా బర్త్డే,
నీకు ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్కు నా క్యాబిన్కి వచ్చే ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడిగాడు. అయితే అతని ఆలోచన వేరు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ సార్. మీ బర్త్డే అని తెలిస్తే మంచి గిఫ్ట్ తెచ్చేదాన్ని. నువ్వు తలుచుకుంటే ఇప్పుడైనా గిఫ్ట్ ఇవ్వగలవు అన్నాడు ఆమె వంక చూస్తూ. మధ్యాహ్నం కలుద్దాం సార్ అని వెళ్ళింది నీరజ. త్రినాథు నవ్వుకున్నాడు. ఆవిడ తన బర్త్డే కాదు, కానీ బర్త్డే సెంటిమెంట్తో ఆమెను దెబ్బ కొట్టాలి. కూల్ డ్రింక్లో మత్తుమందు కలపాలి, కెమెరాతో స్టిల్స్ తీయాలి. ఓల్డ్ టెక్నిక్ కానీ బలమైన టెక్నిక్. ఆ తర్వాత విరజను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇది అతని క్రూరమైన ఆలోచన. అక్కడే అతడు విరజను తక్కువ అంచనా వేశాడు. మధ్యాహ్నం 1 గంట. త్రినాథ్ మరోసారి తన మొహాన్ని బాత్రూంలో ఉన్న అద్దంలో చూసుకున్నాడు. 2 గ్లాసుల్లో కూల్ డ్రింక్ వంపాడు. ఓ దాంట్లో మత్తునిచ్చే మాత్రలు కలిపాడు. సరిగ్గా అప్పుడే క్యాబిన్ డోర్ మీద శబ్దం. ఎస్ కమీన్ అన్నాడు. అప్పుడొచ్చారు వరదల స్టాఫ్. అందరి చేతుల్లోనూ బొకేలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సార్, హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలా ఒకరొకరు వచ్చి బొకేలు ఇచ్చి ట్రే గ్రీటింగ్స్ చెప్తున్నారు. చివరగా వచ్చిన విరజ చేతిలో పెద్ద ప్యాక్. డియర్ స్టాఫ్, మన మేనేజర్ గారి బర్త్డే అంటే మన బర్త్డేనే. ఈరోజు మనందరికీ గ్రాండ్గా ట్రీట్ ఇస్తున్నారట. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ అంది విరజ. చప్పట్లు. త్రినాథ్ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలకలా మారింది. మధ్యాహ్నం స్టార్ హోటల్ నుంచి లంచ్ వచ్చింది. బిల్లు తడిసి మోపిడైంది. అంతకు మించిన అవమానం అతడి వెక్కిరిస్తూ విరజ ఇచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్లో ఏముంది? మధ్యాహ్నం విరజ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు శుభప్రదమైన రోజు, మంచి రోజు, ఏకాదశి. పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం నిర్ణయించారు అందరూ కలిసి. విరజ నక్షత్రం ప్రకారం కూడా ఆ రోజు కుదిరిందని చెప్పారు పంతులు. చుట్టాలని, విరజ తల్లిదండ్రుల్ని, ఇరుగు పొరుగు వారందరినీ పిలిపించింది వేదవతి. ఇల్లంతా మామిడి తోరణాలు. బంతిపూల దండల్ని ప్రసాదరావు దగ్గరుండి కట్టించాడు. సింధూరి వాళ్ళ ఫ్రెండ్దే అయినా ఆకాంక్ష క్యాటరర్స్కి మీల్స్ ఆర్డర్ చేసేసింది. రిలేటివ్స్కి పెట్టడానికి వందన బ్రదర్స్ వెళ్ళి పెట్టుడు చీరలు తెచ్చింది. 4 రోజుల ముందుగానే అందరికీ ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ తెచ్చింది. అత్తయ్య, ఇంత హడావుడి, ఇంత ఖర్చు అవసరమా అంది. తొలి శ్రీమంతం, ఇకేమీ మాట్లాడుకు నువ్వు అంది వేదవతి. 4 గంటలవుతుండగా కౌసల్య, జగన్నాథరావు వచ్చారు. 10 రకాల స్వీట్లు, 10 రకాల హాట్స్, అన్నీ సాల్ట్ డబ్బాల్లో తెచ్చింది కౌసల్య. 5 రకాల పళ్ళు ట్రేలలో తెచ్చింది. కళాంజలిలో 4,000 పెట్టిన చీర, వియ్యపురాలకి చీర, వియ్యంకుడికి బట్టలు, సింధూరికి చూడీదారు తీసుకొచ్చింది. అమ్మ, ఇంత ఖర్చెందుకు? మామూలు చీర తెస్తే చాలదా అంది వీరజ. చాలే, మీ అత్తగారు ఇంత హడావుడి చేస్తుంటే మేము ఏమాత్రమైనా పెట్టొద్దా అంది మందలింపుగా కౌసల్య. అక్కకి వద్దంటున్నా వినకుండా మల్లెపూలు జడవేసింది నీరజ. సింధూరి 6 డజన్ల గ్రీన్ కలర్ గాజులు తెచ్చిపెట్టింది అందరికీ పంచటానికి. వీరజ, చూడు, ఈ చీర నచ్చిందా నీకు? లేదంటే ఎక్స్చేంజ్ చేస్తానని చెప్పాను. బిల్ కూడా ఉంది, నువ్వు సింధు వెళ్ళి తెచ్చుకోండి అంది వేదవతి. అత్తయ్య, 10,000 పెట్టి చీర తెచ్చారా అనవసరంగా అంది వీరజ. నీకు చెప్తే తీసుకురానివ్వనే చెప్పలేదు. నాకు పెట్టాలనిపించింది, ఇంకేమీ అనకు అంటూ ఇంకేమీ మాట్లాడనివ్వలేదు విరజ. ను వాళ్ళందరి సంతోషం, ప్రేమ చూస్తుంటే విరజకి మతిపోయినంత పనైంది. సమయం 5 గంటలవుతుంటేనే ముత్తైదువులు ఒక్కొక్కరు రాసాగారు. ఇల్లంతా హడావుడి. సింధూరి చెప్పిన వీడియోగ్రాఫర్ కిషోర్ కుమార్ వచ్చేశాడు. లైట్స్ అన్నీ సెట్ చేసుకున్నాడు వీడియో కోసం. ముందు అత్తగారు బొట్టు పెట్టి గాజులు వేసింది, అక్షింతలు వేసింది. విరజ ఆమె కాళ్ళకు దండం పెట్టింది. ఎక్కువగా వంగకూడదమ్మా అంటూ లేవదీసింది. తర్వాత కౌసల్య బొట్టు పెట్టి అన్నీ అందించింది. ఆ తర్వాత ఒక్కొక్కరు బొట్టు పెట్టి విరజ చేతిలో గిఫ్టులు పెట్టసాగారు. కాత్యాయని, మాలిని, మధు, శ్యామ్, మిగతా స్టాఫ్ వచ్చారు. అందరినీ సింధూరి రిసీవ్ చేసుకుంటోంది. సింధూరి ఉడ్బి కూడా వచ్చాడు. ముందు రోజే విరజ మోచేతి వరకు సింధూరి పెట్టిన గోరింటాకు ఎర్రగా పండి ఉంది. సన్నని డిజైన్తో పండి ఉంది. తెల్లని చేతులకు ఒక్కొక్కరు 3 గాజులు చొప్పున వేస్తున్నారు. 2 చేతులు గ్రీన్ గాజులతో గలగలమంటున్నాయి. ఇంతలో బయట టాక్సీ ఆగిన శబ్దం. ఎవరా అని చూశాడు ప్రసాదరావు. ఆశ్చర్యం, కొడుకు విరించి ఇన్నాళ్ళకి ఈ శుభ సమయంలో నమ్మలేనట్లు చూశాడు. మరుక్షణం, నాన్నగారు బాగున్నారా అన్నాడు విరించి కాళ్లకు దండం పెడుతూ. విరజ, ఎవరొచ్చారో చూడమ్మా అన్నారు మరుక్షణం ప్రసాదరావు గట్టిగా. విరజ చూపులు గుమ్మం వైపు కదిలాయి. గుమ్మంలో భర్త విరించి, విరజ మొహంలో సంతోషం, పట్టలేని ఆనందం. ముందుగా తేరుకుంది సింధూరే. అన్నయ్య అంటూ పరిగెత్తికెళ్ళింది. సింధు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, ఇంత సడన్గా? మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేయాలని ఇలా వచ్చాను. అమ్మ మధ్య ఫోన్లో చెప్పిందిగా ఏకాదశి రోజున సేమంతవని, రావాలనిపించి వచ్చేసాను. లగేజ్ లోపలికి తీసుకువెళ్ళింది సింధూరి. ఇంకా నమ్మలేకపోతోంది విరజ. అమ్మా అంటూ వచ్చి తల్లి కాళ్ళకు దండం పెట్టాడు విరించి. ఆవిడ కళ్ళల్లో ఆనంద బాష్పాలు.
వెళ్ళి కాలు కడుక్కుని వచ్చి విరజకి బొట్టు పెట్టు అంది వేదవతి తేరుకుని. పిరించి లోపలికి వెళ్ళి కాలు కడుక్కుని వచ్చి రూమ్లోకి వెళ్ళి భార్య కోసం తెచ్చిన చీర బయటికి తీసి విరజ దగ్గరికి వచ్చాడు. బొట్టు పెట్టి చీర అందిచ్చాడు. చేతులకి గాజులు వేశాడు. విరజ కళ్ళల్లో నీళ్లు. భర్త కాళ్ళకు దండం పెట్టింది. మెల్లగా లేవనెత్తి కూర్చోబెట్టాడు. అక్కడున్న అందరినీ పలకరించాడు విరించి. కౌసల్య జగన్నాథరావుల ఆనందానికి అంతే లేదు. సరైన టైంకే వచ్చాడు అల్లుడు అన్నారు. అక్కడ నిజమైన పండగలా ఉంది. త్రినాథ్ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. సోఫాలో కూర్చుని ఉంది ఉత్కళ. ఆమె కళ్ళు ఉబ్బిపున్నాయి. టీపాయ్ మీద బర్త్డే కేక్. మొగుడి వంక చూసింది. హ్యాపీ బర్త్డే. ఒకే సంవత్సరం రెండుసార్లు పుట్టిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంది ఉత్కళ. షాక్ అయ్యాడు త్రినాథ్. నాలో లేనిది మిగతా అమ్మాయిల్లో ఏముందండి? ఈ శరీరం మీ దృష్టిలో ఎక్స్పైరీ అయిందా? పోనీ, మీకు విడాకులు ఇవ్వనా? మరో అమ్మాయిని చేసుకుంటారా? ఒక్కసారిగా బర్స్ట్ అయ్యి అడిగింది ఉత్కళ. అది కాదు ఉత్కళ, వద్దు. మరో అబద్ధం చెప్పకండి. ఇంకా మీరు చెప్పే అబద్ధాలు వినే శక్తి లేదు. మధ్యాహ్నం విరజ ఫోన్ చేసి మీ వారికి బర్త్డే శుభాకాంక్షలు అని చెప్పినప్పుడు షాక్ అయ్యి అవ్వలేదు. కానీ ఒకే సంవత్సరం రెండు బర్త్డేలు జరుపుకుంటారని తెలిసినప్పుడు షాక్ అయ్యాను. ఒక్కో అమ్మాయి దగ్గర ఒక్కో బర్త్డే జరుపుకుంటారా? ఇన్నాళ్ళు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించాను. కొన్నాళ్ళు మీరు చెప్పింది నమ్మాను. మరికొన్నాళ్ళు మీరు చెప్పింది నమ్మినట్టు నటించాను. ఇంకా నమ్మే ఓపిక, నటించే శక్తి నాకు లేవు. అందుకే నా జీవితాన్ని చాలించాలని అనుకుంటున్నాను. ఆమె చేతిలోని ఖాళీ నిద్రమాత్రల సీసా కిందకి జారింది. సోఫాలో పక్కకి ఒరిగింది. ఉత్కళ, త్రినాథులు నిజమైన కంగారు. నిజమైన బాధ, నిజమైన అరుపు అతని గుండెలో నుంచి బయటికి వచ్చింది. కారు స్పీడ్గా హాస్పిటల్ వైపు వెళ్తోంది. వెనక సీట్లో భార్య పడుకుని ఉంది. సీటు పక్కనే విరజ ఇచ్చిన గిఫ్ట్. మొదటిసారి అతనిలో అంతర్మథనం. డ్రైవ్ చేస్తూనే తన పక్కన ఉన్న విరజ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశాడు ఎడమ చేత్తో. లోపల కేర్ఫ్రీ ప్యాకెట్. అతని ముఖం ఎర్రబడింది. కోపంతో కాదు, సిగ్గుతో, పశ్చాత్తాపంతో. తను ఆ రోజు విరజని అవమానించాడు. చాలా సున్నితంగా, సుతిమెత్తగా, కంచీతో కుట్టిన ఫీలింగ్. చిత్రంగా విరజ మీద కోపం రాలేదు. తన మీద తనకే అసహ్యం వేసింది. అతనిలో మార్పు మొదలయ్యింది. అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో బయటికి వస్తోంది. రాత్రి 11. సీమంతం హడావుడిగా ముగిసింది. గదిలో విరజ విరించి భార్యని దగ్గరికి తీసుకున్నాడు. విరజ, ఇవాళ నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఈ ఇంట్లో ఎప్పుడూ చూడని నిజమైన ఆనందాన్ని చూశాను. కోడలు, కొడుకు, కూతురు మూడు రూపాల్లోనూ నువ్వు ఇంట్లో వెలుగులు నింపావు. నేను ఓడి గెలిచాను. డాలర్లు, గ్రీన్ కార్డు, లగ్జరీసు, స్టేటస్ సింబల్సు, వీటన్నిటికన్నా అందమైన పొదరిల్లు లాంటి జీవితం అంటే ఏమిటో, దాని గొప్పతనం ఏమిటో తెలుసుకున్నాను. కొద్ది నెలల్లోనే నువ్వు మా వాళ్ళకి కొన్నేళ్ల అనుబంధాలని అందించావు. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నీ మీద ఉన్న అభిమానం నా మీద లేదు. ఈ ఇంట్లోనే కాదు, వీధిలోనూ, నువ్వు పనిచేసే సూపర్ మార్కెట్లోనూ, ఈ సిటీలోనూ నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నేను చాలా లక్కీ అన్నాడు. నేను ఎంత ఎదిగినా మీ మనసులో ఒదిగిపోవాలనే కోరుకుంటాను. నేనెప్పుడూ విరించి చాటు భార్యనే అంది భర్త కౌగిట్లో కొవ్వలా ఒదిగిపోతూ విరజ. ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. విరజ ఇంటి తలుపులు ఎవరో తట్టిన శబ్దం. వేదవతి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా త్రినాథ్, అతని భార్య ఉత్కళ. విరజ బయటికి వచ్చింది. సార్, మీరా అంది త్రినాథ్ వైపు చూసి. నాకు సార్ అనే గౌరవం వద్దమ్మా. నాలాంటి ఉమనైజర్స్కి సరైన గుణపాఠం నేర్పావు. రాత్రంతా ఉత్కళ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడింది. స్పృహలోకి రాగానే నిన్ను చూడాలని పట్టుబట్టింది. నేను క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. ఈరోజే నేను నా మేనేజర్ జాబ్కి రిజైన్ చేసి నిన్ను ఆ పోస్టుకి రికమెండ్ చేస్తాను. నేను ఆ పోస్టుకి తగను అన్నాడు త్రినాథ్ పశ్చాత్తాపం నిండిన గొంతుతో. నో సార్, ప్రతి మనిషిలోనూ ఒక వీక్నెస్ ఉంటుంది. దాని నుంచి బయటపడితే గొప్పవాడే ప్రతివాడు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. అయినా నేను ఈ వేళ నుంచి సూపర్ మార్కెట్లో పనిచేయడం లేదు. మీ మీద కోపంతో కాదు. ఇన్నాళ్ళు ఈ ఇంటి కొడుకుగా నా బాధ్యత నెరవేర్చాను. ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా, నా భర్తకు సేవలు చేసే భార్యగా ఇంటి పట్టునే ఉంటాను. భార్య జాబ్ కన్నా నాకే జాబు అక్కర్లేదు. ఇప్పుడు నా బదులు మరో నిరుద్యోగికి ఉపాధి దొరుకుతుంది అంది విరజ. విరజలో విశ్వరూపాన్ని చూస్తున్నాడు విరించి. ఉత్కళ త్రినాథులు కాఫీ తాగి వెళ్లారు. వెళ్లే ముందు ఉత్కళకి చీర పెట్టి పంపింది విరజ. ఆడపడుచు సింధూరి పెళ్లికి కారు గిఫ్ట్గా ఇచ్చింది విరజ. విరించి ఓ కార్పొరేట్ సంస్థలో జాబ్ చూసుకుని ఆ ఊళ్ళోనే సెటిల్ అయ్యాడు. ఫోటో సెషన్ జరుగుతోంది. విరజ తల్లిదండ్రులు, చెల్లెలు వేదవతి, ప్రసాదరావు, సింధూరి, విరించి ఉన్నారు.
గ్రూప్ ఫోటో తీసుకున్నారు. సింధూరి విరజను నిలబెట్టి విడిగా ఓ ఫోటో తీసింది. ఏయ్ అంది విరజ, ఇదెందుకు? నేను పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళాక నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఫోటోని రోజు చూసుకోవడానికి, నా ఇంట్లో దేవుడి ఫోటోకి బదులుగా పెట్టుకోవడానికి, చెమర్చిన కళ్ళతో చెప్పింది సింధూరి. విరజ ఫోటో క్లిక్ మంది. యజ్యదా చరతి శ్రేష్ఠ స్తతదే వేద రోచనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. మహనీయుడైన వ్యక్తి ఏ కార్యక్రమాలు చేయునో వానిని సామాన్యులు కూడా అనుసరిస్తారు. ఆదర్శప్రాయములైన కార్యములచే ఆ వ్యక్తి ఏ ప్రమాణములను స్వీకరించునో ప్రపంచమంతా వానిని అనుసరించును. సమాప్తం.